శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవతనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురై కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి. హైమోద్భపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రతపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకః సమస్తకళ్యాణగుణాభిరామః నిరంతరం మంగళమాతనోతు. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచుషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరిః ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నిన్నను మీరు గమనించారు, మొదటి పర్యాయం జరిగినటువంటి రామరావణ యుద్ధంలో రావణునితో యుద్ధం చేస్తున్నటువంటి లక్ష్మణమూర్తి స్పృహ తప్పి పడిపోయినప్పుడు రావణాసురుడు లక్ష్మణమూర్తిని తీసుకుని వెళ్ళి తన రథం మీద పెట్టుకుని లంకాపట్టణంలోకి తీసుకెడదామని ప్రయత్నించినప్పుడు ఆయన యందు విష్ణుస్వరూపం ఆవాహన అయితే రావణుడు లక్ష్మణమూర్తిని కదపలేకపోయాడు. కానీ హనుమ మాత్రం వెంటనే వచ్చి కదపగలిగాడు. ఇది ఒక గమనించవలసినటువంటి విషయం. ఈశ్వర స్వరూపమును కదపగలిగిన శక్తి ఒక భక్తుని యందు ప్రవేశించింది. కానీ శత్రుత్వాన్ని పూనినటువంటి రావణుడు మాత్రం బాహ్యంలో ఎంత బలవంతుడైనా ఆ పనిని మాత్రం చేయలేకపోయాడు. అంటే ఈశ్వరుణ్ణి కదపడం అన్నదాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకున్నప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహం ఎంతవరకు విడుతుందంటే భగవంతుని యొక్క స్వరూపము భక్తునకు వశమవుతుంది. భక్తుడు ఎలా చెప్తాడో భగవంతుడు అలా నిలబడతాడు. ఒక స్థాయిలో భక్తుడు పొందేటటువంటి గొప్ప అనుగ్రహం అది. విష్ణుస్వరూపాల్లో యథోక్తకారి అని ఒక స్వరూపం ఉంది. యథోక్తకారి అంటే ఆయన ఒకనాడు బయలుదేరి వెళ్ళిపోతుంటే ఒక ఆళ్వారు ఆయన వెనకాతల శ్రీ మహావిష్ణువు కూడా శేషసైన్యాన్ని చుట్టేసుకుని చంకలో పెట్టుకుని ఆయనతో పాటు వెళ్ళిపోయారు. ఇక్కడ పడుకుందాం అంటే ఓ నది ఒడ్డును పడుకున్నారు. ఇప్పటికీ తమిళనాడులో ఉంది ఆ క్షేత్రం. అందుకని యథోక్తకారి తన భక్తుడు ఎలా చెప్తే అలా చేసినవాడు అని. అలాగే శంకర భగవత్పాదుల విషయంలో కూడా ఒకనకొకప్పుడు దక్షిణ దేశంలో మధ్వార్జునం దగ్గర ఆయన ఒక శివాలయంలో అద్వైతమే ప్రమాణమా కాదా అని పరమేశ్వరుణ్ణి అడిగితే శివలింగంలోంచి రెండు చేతులు పైకొచ్చి అద్వైతం సత్యం అద్వైతం సత్యం అద్వైతం సత్యం అని మూడు మాటలు చేతులు ఊగి రెండు చేతులతో ఉన్న శివలింగం ఇప్పటికీ తమిళనాట క్షేత్రంలో ఉంది. కాబట్టి ఈశ్వరుడు భక్తుడైనటువంటి వాడికి వశుడై ఉంటాడు. దీన్ని చూపించడం నిన్న చూపించినటువంటి ఘట్టంలో ఉన్నటువంటి అంతరార్థం. భక్తి ఎంత గొప్పదో మీరు గ్రహించవలసి ఉంటుంది. ఇప్పుడు మొట్టమొదటిసారి జీవితంలో ఓడిపోయి, మొట్టమొదటిసారి ఓడిపోవడం అంటే ఇంతకు ముందు కూడా ఓడిపోయాడు, వాలి చేతిలో ఓడిపోయాడు, కార్తవీర్యార్జునుడి చేతిలో ఓడిపోయాడు. కానీ తాను ఇన్ని డాంబికాలు పలికి మానవుడు నన్నేం చెయ్యగలడు అని అధిక్షేపించినటువంటి వాడు
రాముడు తనని ఏమీ చెయ్యలేడు అని కృతనిశ్చయంతో ఎంతమంది చెప్పినా వినకుండా యుద్ధ భూమికి వెళ్ళిన వాడు ఒక్క క్షణకాలంలో, అంత తక్కువ కాలంలో తన రథాన్ని, గుర్రాల్ని, సారథిని పడగొట్టి నిన్ను చంపకుండా వదిలేస్తున్నాను, చేతిలో నీకు అస్త్రము లేదు కాబట్టి, శస్త్రము లేదు కాబట్టి, కాబట్టి నీవు బయలుదేరి మళ్ళీ నీ అంతఃపురంలోకి వెళ్ళి నీటి రాత్రి విశ్రాంతి తీసుకుని రేపు ఆయుధాలతో కలిసి యుద్ధానికి రా, అప్పుడు నీతో యుద్ధం చేస్తాను. అంటే అంతగా అవమానింపబడి అంతఃపురాన్ని చేరుకున్నటువంటి రావణాసురుడు చాలా మదనపడ్డాడు. విచిత్రం ఏమిటంటే ఆయనకి ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చాయి ఆయనకున్న శాపాలు. ఇంతకాలం ఆయనకి జ్ఞాపకం రాలేదు. సర్వంతఃకలుమీ మోఘం యత్తప్తం పరమంతపః యత్సమానో మహేంద్రేణ మనుషేణ అస్మి నిర్జితః. ఇంద్రుని చేత కూడా గెలవబడని వాణ్ణి, ఇంద్రుణ్ణి గెలిచిన వాణ్ణి, అంత గొప్ప తపస్సు చేసిన వాణ్ణి కేవలం ఒక మనుష్యుడి చేతిలో ఇవాళ నేను ఓడిపోయాను. దేవదానవ గంధర్వైహి యక్షరాక్షస పన్నగైహి అవధ్యత్వం మయా ప్రాప్తం మనుషేభ్యో నయాచితం. నిజంగా మనుష్య జాతి అంతా సంతోషించవలసినటువంటి శ్లోకం ఈ శ్లోకం. ఎందుకంటే మనుష్యులు నన్నేం చేస్తారు అని చెప్పి కనీసం నేను వాళ్ళ చేతిలో ఓడిపోనన్న వరం కూడా అడగనోని ప్రగల్భాలు పలికిన వాడు ఇవాళ అంటున్నాడు, నేను దేవ దానవ గంధర్వ యక్ష రాక్షస పన్నగముల చేత సంహరింపబడకుండా బ్రహ్మగారిని వరం కోరాను, కానీ మనుష్యుల చేత నేను వధింపబడను అని వరం కోరుకోకపోవడం ఎంత పొరపాటైందో నాకు ఇవాళ అర్థమైంది. అంటే ఒక మనుష్యుడు అంత శక్తి కలిగి ఉంటాడు అని మహానుభావుడు రామచంద్రమూర్తి ఒక నరుడిగా ఈ భూమి మీద నడిచి మనుష్య జాతికే అంత కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి అవతారం రామావతారం. అందుకే రామావతారాన్ని, రామచంద్రమూర్తిని ఉపాసన చెయ్యకుండా, ఆయనని పూజించి ఆయన పట్ల భక్తి లేకుండా ఉన్నటువంటి నరజన్మ సార్థకత లేని నరజన్మ. ఒకనకొకప్పుడు నేను చాలా గర్వంతో ఉన్నాను మనుష్యులు ఏం చేయగలనని, కానీ ఇక్ష్వాకు వంశంలోనే పుట్టినటువంటి అనరణ్యుడు అనబడేటటువంటి రాజుతో నేను యుద్ధం చేసి ఆయన పట్ల అమర్యాదతో ప్రవర్తించినప్పుడు, ఆయన పట్ల హింసాత్మకంగా నేను ప్రవర్తించినప్పుడు ఆయన ఒక శాపవాక్కు విడిచిపెట్టాడు, మా వంశంలో జన్మించిన వాడే నీ మృత్యువునకు హేతు అవుతాడు అని. నాకు ఇప్పుడు అర్థమవుతోంది, ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాడే మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి. నాకు ఇక్ష్వాకులనాథేన అనరణ్యేన యత్పురా, పూర్వకాలంలో నాకు అనరణ్యుడు ఇచ్చినటువంటి శాపం జ్ఞాపకానికి వస్తోంది. నేను ఒకనకొకప్పుడు వేదవతి అన్న పేరుతో అమ్మవారు జన్మించింది. ఆమె పుట్టినప్పుడు వేద ఘోష వినపడింది. అటువంటి తల్లి సాక్షాత్ పరాశక్తి అంశతో జన్మించినటువంటి ఆమెను తపస్సులో ఉండగా నేను ఆమెను మోహించి బలాత్కరించబోయాను. బలాత్కరించబోతే ఆ తల్లి యోగాగ్నియందు శరీరాన్ని విడిచిపెడుతూ ఒక శాపవాక్కు విడిచిపెట్టింది. నేనే ఒక స్త్రీగా జన్మించి నీ యొక్క కులనాశనమునకు కారణమవుతాను అంది. ఆనాడు నేను ఆడది అంటే అంత చులకనగా చూశాను. చులకనగా చూసి తపస్విని అయినటువంటి వేదవతి పట్ల మోహాన్ని పెంచుకుని ఆమె శీలాన్ని హరించే ప్రయత్నం చేశాను. ఆమె విడిచిపెట్టినటువంటి శాపవాక్కు ఇవాళ ఈ రూపంలో వచ్చింది. అందుకే సేయం సీతా మహాభాగ జాతా జనకనందిని, ఆ వేదవతియే సీతమ్మగా వచ్చింది అని నాకు అర్థమవుతోంది. ఉమానందీశ్వరశ్చాపి రంభా వరుణ కన్యక యథోక్తాస్తన్మయా ప్రాప్తం నమిధ్యా ఋషిభాషితం. ఇప్పుడు అంటున్నాడు నమిధ్యా ఋషిభాషితం, ఋషులైనటువంటి వారు మాట్లాడిన మాటలు ఎన్నటికీ నిజం కాకుండా పోవడం అన్నది ఉండదు, అవి నిజమై తీరుతాయి. ఒకప్పుడు ఉమా పార్వతీదేవి నన్ను శపించింది. పరమేశ్వరుడితో కలిసి క్రీడిస్తున్నటువంటి తల్లి, నర్తిస్తున్నటువంటి తల్లి కైలాస పర్వతం మీద ఉండగా నేను కైలాస పర్వతాన్ని కదిపాను. అప్పుడు ఆమె ఆ హఠాత్ పరిణామమునకు ఉలికిపాటు చెందినదై, ఇంత ఉద్ధతితో ప్రవర్తించిన వాడెవరో వాడు స్త్రీల చేతనే కులనాశనమును పొందుతాడు అంది. కాబట్టి నేను ఇప్పుడు ఆ సీతమ్మ తల్లి చేతిలో
శాపవాక్కుని అనుభవించడానికే సీతమ్మ తల్లిని తీసుకొచ్చి లంకాపట్టణంలో ఉంచాను అని నాకు అర్థమవుతోంది. నందీశ్వర శాపి, మీకు ఇతపూర్వం నేను చెప్పి ఉన్నాను, నందీశ్వరుడి పట్ల అమర్యాదతో ప్రవర్తించి వానరముఖమున్నవాడివి అని రావణాసురుడు ఆయన నిందిస్తే వానరములే వచ్చి రాక్షస వంశ వినాశనమునకు కారణమవుతాయి అని నందీశ్వరుడు శపించాడు. కాబట్టి నందీశ్వరుడి యొక్క శాపం నాకుంది. రంభ వరుణ కన్యక, రంభ నలకూబరుడు అనబడేటటువంటి తన యొక్క ప్రియుని ఇంటికి వెడుతుంటే నేను ఆ రంభని చూసి మోహించి బలాత్కారంగా ఆవిడ్ని అనుభవించాను. ఆనాడు నలకూబరుడు నాకు శాపాన్ని ఇచ్చాడు. ఆ అధర్మమునకు పాల్పడినప్పుడు పరస్త్రీ మీద నువ్వు వ్యామోహం పెంచుకుంటే, పుంజక స్థల విషయంలో కూడా ఇదే జరిగింది, నీవు ఒక స్త్రీ వలననే బలాత్కారమైనటువంటి ధోరణిలో ఒక మహాపతివ్రతని తీసుకొచ్చి ఏనాడు అశోకవనంలో ఉంచి ఆమె పట్ల క్రుద్ధుడవై కామమోహితుడవై ప్రవర్తిస్తావో ఆనాడు నీకు మరణం ఆసన్నమవుతుంది అని నాకు శాపవాక్కు ఉంది. నమిద్యారుషిభాషితం, పుంజిక స్థలానబడేటటువంటి ఒక అప్సరస విషయంలో కూడా నేను ఇలాగే అమర్యాదగా ప్రవర్తించి ఆమెని కూడా బలవంతంగా అనుభవిస్తే, ఆమె చతుర్ముఖ బ్రహ్మగారు సభలో ఉండగా వెళ్ళి నీ వంశంలో జన్మించినవాడు స్త్రీల పట్ల ఇంత అమర్యాదతో ప్రవర్తిస్తున్నాడని తన గోడు వినిపిస్తే క్రుద్ధుడైన చతుర్ముఖ బ్రహ్మగారు ఇక నుండి నువ్వు ఏ స్త్రీ జోలికైనా ఆమె ఇష్టము లేని స్త్రీని నీవు అనుభవించే ప్రయత్నం చేస్తే నీ తల వ్రక్కలైపోతుందని శాపవాక్కు విడిచిపెట్టాడు. కాబట్టి ఇన్ని కారణములను చూస్తే నా మృత్యువుకు ఏవి హేతువులో వాటన్నిటినీ నేను ఇక్కడికి తీసుకొచ్చాను అని నాకు అర్థమవుతోంది. కాబట్టి ఇప్పుడు నన్ను ఈ కష్టం నుంచి గట్టెక్కించగలిగిన వాడెవరు? మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇప్పుడు న్యాయంగా ఎవరు జ్ఞాపకానికి రావాలి? రావణాసురుడికి విభీషణుడు జ్ఞాపకానికి రావాలి. ఇప్పుడు కాదు, ఎప్పుడో చెప్పాడు నాకు ఈ మాట, అన్నయ్య పాడైపోతావు, వంశనాశనం అవుతుంది అన్నయ్య అని చెప్పాడు. కాబట్టి విభీషణుడు చెప్పినటువంటి మాటల్ని నేను ఇప్పుడు పాటించి సీతమ్మని తీసుకెళ్ళి రామచంద్రమూర్తికి సమర్పించేస్తే నేను బ్రతికిపోతాను అనుకోవాలి. కానీ ఆయన మూర్ఖత్వం అలివిలేని మూర్ఖత్వం. అన్నాడు కదా మాల్యవంతుడు వచ్చి తనతో మాట చెప్తే ఏం చెయ్యమంటావు, ఇది నా స్వభావం, స్వభావో దురతిక్రమ, దాన్ని నేను అతిక్రమించలేను, నా శరీరాన్ని రెండుగా నరికేసినా నేను అనుకున్నదే నేను చేస్తానన్నాడు. ఆ మూర్ఖత్వం పెంచుకోవడం ఎంతమంది చెప్పినవి జ్ఞాపకానికి వచ్చినా, ఎన్ని శాపవాక్కులు జ్ఞాపకానికి వచ్చినా, చిట్ట చివరి నిర్ణయం మాత్రం తనని బాగు చేసే నిర్ణయం వైపుకు మాత్రం బుద్ధి ప్రచోదనం ఉండదు. కాబట్టి అతనికి విభీషణుడు జ్ఞాపకానికి రాలేదు, కుంభకర్ణుడు జ్ఞాపకానికి వచ్చాడు. జ్ఞాపకానికి వచ్చి ఇప్పుడు నా సోదరుడైనటువంటి కుంభకర్ణుడిని నిద్రలేపితే అతను నాకు తప్పకుండా ఉపయోగపడతాడు. ఈ మధ్యనే నాతో మాట్లాడి వెళ్ళాడు ఆయన. 6-7 అలా మాసముల పాటు నిద్రపోతుంటాడు ఆయన. వెళ్ళి కూడా ఎన్నో రోజులు అవ్వలేదు, ఈ మధ్యనే 9 రోజుల క్రిందనే నాతో మాట్లాడి వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు గాఢ నిద్రలో ప్రవేశించి ఉంటాడు. అది ఆ నెలలు దాటిపోతుంటే కొద్దిగా తెలివి వచ్చే స్థితికి వస్తాడు. 9 రోజుల క్రితమే పడుకున్నాడు కాబట్టి చాలా గాఢ నిద్రలో ఉంటాడు, కొంచెం లేపడం కష్టమే కాబట్టి. కానీ మీరు ఎలాగైనా ప్రయత్నం చేసి ఆయన్ని నిద్రలేపండి అన్నాడు. అంటే కుంభకర్ణుని యొక్క అంతఃపురమే, కుంభకర్ణుడు ఉండేటటువంటి ప్రాసాదమే చాలా విచిత్రమైన నిర్మాణం. ఎందుకంటే ఆయన పర్వతకాయుడు, రాక్షసుల్లో అంత శరీరం ఉన్నటువంటి రాక్షసుడు ఇంకొకటి లేడు. అంత పెద్ద శరీరంతో ఉన్నటువంటి కుంభకర్ణుడు నడిచి వెళ్ళడానికి వీలుగా అంతంత స్తంభాలతో నిర్మాణం చేశారు ఆ ప్రాసాదాన్ని. అందులోకి రాక్షసులు 1,000 మంది ప్రవేశించారు. ఆయన ఒక పెద్ద గదిలో పడుకుని ఉన్నాడు. ఇప్పుడు ఆ గదిలోకి వెళ్ళాలి లేపడానికి. ఆ గదిలోకి వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. వీళ్ళు వెడదామని ప్రయత్నం చేసినా నిద్రపోతున్నటువంటి కుంభకర్ణుడు ఊపిరి గట్టిగా తీసి ఊపిరి విడిచిపెడుతుంటే ఆ విడిచిపెట్టినటువంటి ఊపిరి యొక్క ధాటికి వీళ్ళందరూ ఎగిరిపోయి దూరంగా పడిపోతున్నారు. కాబట్టి వెళ్ళడం కష్టంగా ఉంది ఆ గదిలోకి. అంటే ఆయన ఎంత గాలి పీలుస్తాడో, ఎంత గాలి విడిచిపెడతాడో, ఆయన ఊపిరి విడిచిపెడితే అంత వేగంగా ఉంటుందంటే నిద్రపోతున్నవాడు కోప్పడి కాదు, ఆయాసపడి కాదు. ఆయాసపడి కోప్పడినప్పుడు ఉండేటటువంటి ఊపిరి ఇంకెంత వేగంగా ఉంటుందో చూడండి.
ఆయన నిద్రపోతూ తీసేటటువంటి ఊపిరి, గాఢ సుషుప్తిలో ఉండగా తీసేటటువంటి ఊపిరి మంత్రంగా ఉంటుంది. కానీ అప్పుడే ఆయన విడిచిపెట్టినటువంటి ఊపిరి అంత గొప్పగా ఉందంటే, అసలు ఆయన లేచి నిలబడి కోపంతో ఊగిపోయినప్పుడు విడిచిపెట్టిన ఊపిరి ఎలా ఉంటుందో మీరు ఊహ చెయ్యొచ్చు. కాబట్టి ఎంతో కష్టం మీద వాళ్ళు లోపలికి ప్రవేశించి ఆ విడిచిపెట్టిన ఊపిరి చేత కొట్టుకుని పోకుండా ఊంచుకుని జాగ్రత్తగా నిలబడ్డారు. ఊర్ధ్వ రోమాంచితమం శ్వసంతమివ పన్నగం త్రాసయంతం మహాశ్వాసై శయానాం భీమదర్శనం. ఆయన నిద్రపోతున్నప్పుడు ఆయన ఒంటి మీద ఉన్నటువంటి వెంట్రుకలన్నీ కూడా అలా నిక్కబొడుచుకుని నిలబడి ఉన్నాయి. ఒక పెద్ద పాము పడుకుని బుస కొడుతుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. అలా పడుకున్నటువంటి కుంభకర్ణుడి దగ్గరికి వీళ్ళు వెళ్ళారు. ఆయన పడుకున్నప్పుడు ఆయన ముక్కు రంధ్రములు కనపడుతున్నాయి. ఆ కనపడినటువంటి ముక్కు రంధ్రములు ఎంత ఘోరంగా ఉన్నాయంటే, అవేవో పెద్ద పెద్ద పర్వత గుహలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. పాతాళలోకం ఎలా ఉంటుందో అలా ఉంది ఆయన యొక్క నోరు ముఖమండలము. శయ్యాయాం న్యస్త సర్వాంగం మీదో రుచిర గంధినం. సాధారణంగా లోకంలో ఏ పదార్థాన్ని తీసుకుని పడుకున్నాడో ఆ పదార్థానికి సంబంధించినటువంటిది ఊపిరి ఎందు కనపడుతూ ఉంటుంది. కొంచెం తేలిగ్గా అర్థం కావడానికి ఒక ఉపమానం చెప్పాలంటే, వెల్లుల్లిపై చాలా విశేషంగా తినేస్తే ఏమవుతుందంటే ఊపిరిలో వెల్లుల్లి వాసన వస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఆయన పడుకున్నటువంటి పర్యంకం ఆస్తరణం అంతా కూడా రక్తపు వాసన మాంసపు వాసనతో ఉంది. అంటే ఆయన కొన్ని వేల కడవల నిత్తురు తాగుతాడు. దాహం తీరడానికి ఆయన వాడేవి మంచినీళ్లు కావు, ఆయన నిత్తురే తాగుతాడు. కాబట్టి ఆయనకి వండి పెట్టడం అన్నది సాధ్యమయ్యే విషయం కాదు. పచ్చి కూరగాయలు పెట్టేసినట్లే పశువులకి, అవి ఏ భూతములన్నది కూడా ఆయనకేమి నియమం ఏం లేదు. ఇది తినడమా ఇది తినకపోవడమా గొడవేం లేదు. ఆయన భార్య చాలా అదృష్టవంతురాలు, ఏమీ ఆవిడ వండి పెట్టక్కర్లేదు, రుచితో సంబంధం లేదు. ప్రాణులను తెచ్చి సంహరించి కుప్పలుగా పడేసి వాటినన్నింటినీ ఏదో శివలింగం మీద అభిషేకం చేసేవాడు. ఆ ఇక్కడే కోటప్ప కొండలో భారతీ తీర్థస్వామి వారితో కలిసి చదువుకున్నటువంటి వేద పండితుడు ఉన్నారు, మహానుభావుడు. ఆయన అభిషేకం చేస్తుంటే చూడాలి శివలింగానికి, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక దానిమ్మ పండిస్తే మంత్రభాగం అలాగే చదువుతారు, ఆ దానిమ్మ పండుని రెండు చేతులతో పట్టుకుని నలిపేస్తే చక్కగా ధారగా దానిమ్మ రసం శివలింగం మీద పడిపోతుంది. ఆయన అంత వైభవోపేతంగా చేస్తారు అభిషేకం. అలా ఆ తెచ్చిన జంతువులన్నిటినీ పిండేస్తే పాత్రల్లోకి, ఆ పిప్పిగా పడిపోయిన వాటిని తినేస్తాడు, ఈ కుండల్లో పోసినటువంటి రక్తాన్ని తాగేస్తాడు. అది ఆయన ఆహారం. అసలు తినే ఆహారం అలా ఉంటుందంటే ఇంకా ఆయన యొక్క యుద్ధం, ఆయన యొక్క అలజడి ఎలా ఉంటుందో, ఉద్ధతి ఎలా ఉంటుందో మీరు ఊహ చెయ్యొచ్చు. కాబట్టి ఇప్పుడు ఆయన్ని ఎలా నిద్ర లేపడం అంటే, పిచ్చి తిండి పిచ్చి నిద్ర రెండూ ఉన్నవాడు కాబట్టి ఆహారపు వాసన తగిలితే లేస్తాడేమోనని భూతానాం మీరు సంకాశం, చంపబడినటువంటి అనేక ప్రాణులు, అవి మేకలు కావచ్చు, జింకలు కావచ్చు, లేళ్ళు కావచ్చు, మేరు పర్వతం ఎంతెత్తి ఉంటుందో అంతంత రాసులు పోశారు ఆయన చుట్టూ. పోస్తే ఆ చనిపోయిన జంతువుల నుంచి ఆ పుల్లటి నెత్తుటి వాసన వస్తే లేస్తాడేమో ఆకలితోటి. ఆయన ఏం లేవలేదు. మృగాణాం మహిషాణాంచ వరాహాణాంచ సంచయాన్, వీటిని తీసుకొచ్చి ఎటువంటి వాటి అంటే మృగాణాం మహిషాణాంచ, అక్కడ జింకలు, దున్నపోతులు, అడవి పందులు, వీటిని పోగులు పోగులు కింద పోసేశారు. రాసిం అన్నస్య చద్భుతం, పెద్ద రాసుల కింద అన్నాన్ని తీసుకొచ్చి పోసేశారు. చక్రుయిర్ నైర్యుత శార్దూల, ఈ తీసుకొచ్చి రాక్షసులు పెద్ద పెద్ద కుప్పల కింద పోసినా కూడా ఆయన మాత్రం ఆ వాసన తగులుతున్నా ఆయన ఏమీ నిద్ర లేవలేదు. తత శోణిత కుంభాశ్చ మధ్యాని వివిధాని చ, దానితో పాటు కొన్ని వేల కడవల నిండా పచ్చి నిత్తురు నింపి ఆ నిత్తుటి కుండలు అక్కడ పెట్టారు. ఆ నిత్తుటి మీద వాసన వస్తే లేస్తాడేమో అని ఆయన వాసన పీలుస్తున్నాడు. పీలుస్తున్నాడు అంటే ఊపిరి తీసినప్పుడు ఆ వాసన లోపలికి ఎడుతోంది, కానీ ఆయన ఏం కదలలేదు. అంటే అంత గాఢ నిద్రలో ఉన్నాడు, అంత సుషుప్తిలో ఉన్నాడు. మధ్యాని వివిధాని చ, రకరకాలైనటువంటి కళ్ళు కొన్ని వేల కుండలలో పెట్టారు.
ఆయన లేవలేదు. పోనీ శ్వాసన తగిలితే లేస్తాడేమోనని అగరు ధూపం చందనం మొదలైనటువంటి ముద్దలు తీసుకొచ్చి ఆ శరీరం అంతా అలదారు, లేవలేదు. మేఘములు ఎలా గర్జిస్తాయో అలా రాక్షసులందరూ కలిసి పెద్ద పెద్ద గర్జనలు చేశారు, లేవలేదు. శంఖములు తీసుకొచ్చి కొన్ని వేల మంది ఏకకాలంలో పూరించారు, లేవలేదు. ఆవేశం తెచ్చుకొని పెద్ద పెద్ద కేకలు పెట్టారు, అయినా కూడా లేవలేదు. అందరూ కలిసి చప్పట్లు కొట్టారు, అయినా లేవలేదు. ఆయన్ని కొన్ని వేల మంది కలిసి అతి కష్టం మీద కదిపారు అటు ఇటు, అయినా ఆయన ఏం లేవలేదు. పెద్ద పెద్ద రాకళ్ళు పట్టుకొచ్చి ఆయన గుండెల మీద కొన్ని వేల మంది కలిపి కొట్టారు, ఆయన ఏం కదలలేదు. రాకలి బండలు పనికి రాలేదని గదలు తెచ్చారు, పెద్ద పెద్ద వృక్షాలు పట్టుకొచ్చారు, అరచేతులతో పెద్ద పెద్ద ఇనప గుదియలతో పిడికిళ్లతో బలం కొద్ది కొన్ని వేల మంది కొట్టారు, గుద్దారు ఏకకాలంలో, ఆయన ఏం కదలలేదు. అప్పుడు మృదంగాలు, తప్పెట్లు, ఢంకాలు, శంఖాలు, ఘటవాద్యములు మొదలైనటువంటివన్నీ తీసుకొచ్చి అతి బలవంతులైనటువంటి రాక్షసులు కొన్ని వేల మంది ఏకకాలంలో చెవుల పక్కన నిలబడి మోగించారు. ఆ శబ్దానికి లేస్తాడేమో, ఆయన ఇంకా బాగా నిద్రపోయాడు. ఇలా కాదు అని చెప్పి ములుగర్రలు తీసుకొచ్చి, కొరణాలు తీసుకొచ్చి, అంకుశాలు పట్టుకొచ్చి గుర్రాల్ని, ఒంటెల్ని, గాడిదల్ని, ఏనుగుల్ని పొడిచి రెచ్చగొట్టి చాలా ఆవేశంతో ఇవన్నీ పరిగెత్తుతో ఆయన శరీరం మీద తిరిగేటట్టుగా చేశారు. చేస్తే ఈ జంతువుల యొక్క సమూహములన్నీ కూడా ఒక్కసారి లేచి ఆ కుంభకర్ణుడి యొక్క శరీరం మీదకి ఎక్కి పరిగెత్తాయి. అయినా సరే ఆయన మాత్రం లేవలేదు. అప్పుడు 1000 ఢంకాలు తీసుకొచ్చి పెద్ద పెద్ద బంగారు స్తంభాలు పెట్టి ఈ 1000 ఢంకాలు కట్టారు. కట్టి ఏకకాలంలో 1000 ఢంకాలు మోగించారు. అయినా సరే ఆయన ఏమీ లేవలేదు. ఇంకా ఎలా లేపుతాం? వాళ్ళకి చాలా కోపం వచ్చింది, చాలా అసహ్యం వేసింది. ఇదేం పిచ్చి నిద్ర, చూడండి ఎంతకే లేపినా లేవలేదు అనుకోండి, ఏమిటో ముద్దు నిద్ర ఏమిటి అంటారు. ఆ ముద్దు నిద్ర ఏమిటి అన్నట్లే లేపమని రావణ ప్రభు అంటాడు. ఈయనేమో లేవడం. వాళ్ళకి ఎంత ఆగ్రహం వచ్చిందంటే కొన్ని వేల మంది ఆయన తల వెనకాల నించున్నారు, కొన్ని వేల మంది 2 చెవుల కింద చేరారు. చేరి ఏకకాలంలో 1000000 మంది కలిసి జుట్టు పీకేశారు, 1000000 మంది కలిసి చెవులు కొరికేశారు. అయినా ఆయన కదలను కూడా కదలలేదు. ఎంత పిచ్చి నిద్రో, బ్రహ్మగారి శాపం అది. కాబట్టి అలా నిద్రపోతుంటాడు ఆయన, ఆయన్ని ఎందుకనాలి? కృతఘ్న అనో మాట, కృతఘ్నఘ్న యదేవాయ జ్యోతిషాం పరయే నమః అని. సూర్యోదయం అయిపోతోంది అని ఏ పని లేనట్టు పడుకోవడానికి సిద్ధపడి ఉలికిపాటుతో లేచి పూజామందిరంలోకి వెళ్లాలన్న ఉత్సాహం లేకుండా పడుకున్న వాళ్ళందరూ కుంభకర్ణులే, ఆయన్నే అనక్కర్లేదు. కాబట్టి ఇప్పుడు లేవట్లేదు అన్న బాధతో కొన్ని 100 కణవల నీళ్లు పట్టుకొచ్చి ఆయన చెవుల్లో పోసేశారు. పోసేస్తే మంగళగిరి పానకాల స్వామి కడుపులోకి పానకం వెళ్ళిపోయినట్టు ఈ 100 కణవల నీళ్లన్నీ చక్కగా ఆయన చెవుల్లోకి వెళ్ళిపోయాయి, తప్ప ఆయన మాత్రం లేవలేదు. ఇక ఏం చేస్తే లేస్తాడు? వాళ్ళకి అర్థం కాలేదు. ఆఖరి ప్రయత్నంగా ఒక్క పని చేద్దాం అనుకున్నారు. ఒక్కసారి కొన్ని వేల ఏనుగుల్ని తీసుకొచ్చి అన్ని ఏనుగుల్ని ఆయన శరీరం మీదకి ఎక్కించేశారు. ఎక్కించేస్తే కాళ్ళ మీద, చేతుల మీద, కడుపు మీద, గుండెల మీద కొన్ని వేల ఏనుగులు ఎక్కి ఏనుగుల్ని తిప్పారు. ఏనుగు బరువు అంటే మాట్లాడండి, 1000000 ఏనుగులు ఆయన శరీరం మీద పడతాయంటే పడుకుంటే ఇంకా ఎక్కడానికి ఇంకొక ప్రదేశం కూడా ఉంది వెనక వీపు. అవి సాధారణంగా వీపు ఎక్కరాని ఎక్కించుకుంటారు తాతగారు మనవణ్ణి. ఎక్కించుకోవలసిన వీపు ఖాళీగానే ఉంది, బరువు పెట్టుకోకూడని గుండెల మీద, బరువు ఎక్కిస్తే గబుక్కుని ఉలికి పడేటటువంటి కడుపు మీద, తొడల మీద, కాళ్ళ మీద 1000000 ఏనుగులు తిరుగుతున్నాయి. నిలబెట్టడం కాదేదోను, అవి తిరుగుతున్నాయి అంటే ఇంకా ఎక్కుతాయి, చోటుంది. ఇక వాళ్ళు ఊరుకున్నారు ఇవి తిరిగితే లేస్తాడేమో అని. 1000000 ఏనుగులు శరీరం మీద తిరగడం మొదలుపెట్టిన తర్వాత ఆయనకి కొంచెం తెలివి వచ్చినట్లయింది. ఆయనకి తెలివి వస్తే వచ్చే పెద్ద సమస్య ఏమిటో తెలుసా అండి? తినేస్తాడు ఎదురుగుండా ఇది కనపడితే. అప్పుడు ఆయనకి ఉన్న బాధ ఏమిటంటే
వానరులా రాక్షసులా అవేమి చూడ్డు. మొహం కడుక్కోక్కర్లేదు, బెడ్ కాఫీ తాగేయచ్చు, అంటే కుంభకర్ణుడి లక్షణం ఉంది అని గుర్తు కదండి. అందుకని ఆయన ఎదురుగుండా ఏం కనపడితే దాన్నే నోట్లో పడేసుకుంటాడు, వండక్కర్లేదు, అదేం పచనం చేయక్కర్లేదు, అది పరిగెడుతున్నా బతికున్నా ఎలా ఉన్నా తీసి నోట్లో పడేసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు భయం వేసింది, లేస్తున్నాడేమో అని వాళ్ళకి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి వాళ్ళందరూ పారిపోయారు గదిలో వచ్చి. కానీ లేచాడో ఆకలి, కడుపు నిండిందో నిద్ర, లేరని మీరు అనుకుంటున్నారా? కుంభకర్ణుడు అంశ వాళ్ళే చాలామంది ఉన్నారు, నాకు తెలుసున్నాయని ఒక ఆయన ఉన్నాడు, నేను ఆశ్చర్యపోయాను ఒకసారి, తలకి కట్టు కట్టుకుని కనపడ్డాను నాకు. ఏమన్నా అలా ఉన్నారేమని అడిగాను. అడిగితే ఆయన అన్నాడు, ఏమీ లేదండి, మాకు పశ్చిమ గోదావరి జిల్లాలో పొలం ఉంది, అక్కడికి వెళ్ళి బాగా ముంజికాయలు తినేసాను కోటేశ్వరారు, ఆ తీసి రైతు ఇచ్చాడు, చాలా ముంజికాయలు తినేసి సాయంకాలం వేళ పడుకుని నిద్రపోయానండి. నిద్రపోతే మర్నాటి సాయంకాలం ఓ తాటిపండు తల మీద పడిందండి, అప్పుడు లేచాను, దెబ్బ తగిలితే కట్టు కట్టారన్నాడు. నేను తెల్లబోయాను, అదే ముందు రోజు సాయంకాలం పడుకోవడం అసుర సంధ్య, అలా ఉత్తర సంధ్యలో పడుకోకూడదు కదా అన్నాను. మీరు అన్నీ అలా అంటారండి అన్నాడు. వాడికి ఇవాళ సాయంకాలం పడుకుంటే మర్నాటి సాయంకాలం తాటిపండు పడ్డాక తెలివి వచ్చింది, కట్టుకట్టుకుని కనపడ్డాను నాకు. ఎంత అసహ్యం వేసిందో ఆ తాటి చెట్టుకి, నా ముంజులు ఎన్ని తినేసి ఎలా పడుకున్నాడు అన్నాడు. ఓ పండు బారేసింది తల మీద, అది కట్టుకట్టు తిరుగుతున్నాడు. ఇంకా అది పడకపోతే అంటే ఎప్పుడు లేచేవాడు, 2-3 రోజులు అలా పడుకుంటాడులా ఉంది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వాల్మీకి మహర్షి ఉత్తినే రచన చేయలేదు, ఇలాంటి వాళ్ళు ఉంటారనమాట. రేపు ఈ ప్రసంగం ఎక్కడో ఏ టీవీలోనో విన్నాడంటే నా గురించే చెప్పారు కోటేశ్వరరావు అనుకుంటారు, పేరు చెప్పలేదు కాబట్టి గొడవలేదు. కాబట్టి సనాగ భోగాచల శృంగ కల్పౌ విక్షిప్య బాహు విరి శృంగ సారు వివృత్య వక్త్రం బడబా ముఖాభం నిశాచరోసౌ వికృతం జజృంభే. నిద్ర లేచిన వాడికి మంచి నిద్రలో లేచాడనుకోండి ఆవలింతలు మొదలవుతాయి, మంచి గాఢ నిద్రలో లేపేశారు కదా. కాబట్టి ఇప్పుడు ఆయన కళ్ళు నులుముకున్నాడు, ఎర్రటి సూర్యబింబం ఎలా ఉంటుందో అలా ఉన్నాయి ఆ కళ్ళు. లేచి చేతులు ఇలా చాపాడు, ఎందుకు అంటే ఓసారి ఇలా అనుకోవడానికి ఇలా అన్నాడు. ఇలా అంటే ఇప్పుడు ఆ చేతులు ఎలా ఉన్నాయిట, పర్వత శిఖరములు ఎలా ఉంటాయో అలా ఉన్నాయిట ఆ చేతులు. మహాసర్పాలు ఎంత పొడుగ్గా ఉంటాయో అంత పొడుగ్గా ఉండి ఆ చెయ్యి ఇలా ముట్టుకుందామంటే దిక్కుమాలిన చెయ్యి ఎక్కడా మెత్తతనంగా ఉండడం అన్నది లేదు. గిరిశృంగములు ఎంత కఠినంగా ఉంటాయో అంత కఠినంగా ఉన్నాయి. అసలు ఆయన్ని ఎలా పడగొట్టాలో అర్థం కాలేదు. యుద్ధభూమిలో ఆయన యుద్ధానికి వెడితే మీరు ఎలాగో ఎదురు వింటారుగా. కాబట్టి ఇప్పుడు అంత కఠినమైనటువంటి చేతులు, అటువంటి బలమైనటువంటి తన బాహువుల్లో సార్ అలా చాపాడు. చాపి సముద్ర గర్భంలో ఉండేటటువంటి బడబానలం ఎలా ఉంటుందో అటువంటి నోరు, అక్కడ ఒక అగ్నిహోత్రం ఉంటుంది అని అటువంటి నోరు తెరిచాడు. అంటే ఆ నోరు అంత ఎర్రగా, ఎప్పుడూ మరి నెత్తురే తాగి ఎప్పుడే మాంసం తింటే ఉందా, నోరు అలా ఉంటుందిలా ఉంది. కాబట్టి ఆయన ఒక పెద్ద ఆవలింత ఆవలించాడు. ఆవలిస్తే ఆ నోరు బాగా ఎప్పుడు తెరుస్తారంటే ఆవలించినప్పుడే, అదో గొప్ప సంతోషం అనుకుంటారు, అదో పెద్ద ప్రజ్ఞ అనుకుంటారు. అనుకుని ఉపన్యాసం వినడానికి వచ్చి మైకులో చెప్తున్న ఉపన్యాసం వినపడుతుందో లేదేమో కానీ వాడికి వాడు ఆవలించిన ఆవలింత రామనామక్షేత్రం వరకు వినపడుతుంది. అలా ఆవలించేది ఏదో చాలా గొప్ప అనుకుంటారు. రాక్షసాంశిలోకి ఎడతారు అలాంటి పిచ్చి పనులు చేస్తే. ఉపన్యాసానికి వచ్చి నిద్రపోతూ ఉండడం, ఉపన్యాసానికి వచ్చి ఆవలిస్తూ ఉండడం, వచ్చినప్పుడు భగవత్ కార్యం మీద వెళ్ళినప్పుడు ఎప్పుడూ కూడా పూనికతో ఉండేటట్టు వెళ్ళాలి. అంతే తప్ప భగవత్ కార్యమునందు పిచ్చి నిద్ర, భగవత్ కార్యంలో అలసత్వంతో ఉండడం, సోమరితనంతో ఉండడం మంచి పద్ధతి కాదు. కాబట్టి ఆయన ఒక పెద్ద ఆవలింత ఆవలించాడు. ఇప్పుడు నోరు బాగా పగల తీసి ఆవలిస్తే పాతాల లోకం ఎలా ఉంటుందో అలా ఉంది. అంటే ఒక లోకమే ఆ నోటిలో పడుతుందా అన్నట్టుగా ఉంది. ఆయన దదృశే మేరుశృంగాగ్రే దివాకర యువోదిత, మేరుశృంగం మీద ఉదయించేటటువంటి సూర్యబింబం ఎలా ఉంటుందో అంత ఎర్రగా ఉన్నాయి ఆ పై తట్టు, ఆ దవడలు, ఆ నాలుక భాగము మొదలైనటువంటివన్నీ. ఆయన నిద్ర లేచాడు, లేవగానే నన్ను ఎవరు లేపారు అన్న ఆలోచన తర్వాత, లేపినవాడు తర్వాత కనపడతారు మాట్లాడచ్చు, ముందు ఆకలి. లేవగానే ఆకలి వేయడం అంత మంచి లక్షణం కాదు, అలా ఉండకూడదు. లేవగానే ఆకలి ఏంటి, లేచిన తర్వాత ముందు కనీసం అనుష్ఠానం అయ్యేంత వరకు
శరీరం నిలబడగలగాలి. ఏదో కొన్ని కొన్ని వ్యాధులు ఉంటాయి, ఏదో 6 గంటలు దాటితే తినకుండా ఉండకూడదు, ఏదో ఒకటి తినాలి అని అదో ప్రారంభం. అటువంటిప్పుడు దాన్ని నేను దోషం పట్టను, కానీ ఆ శరీరాన్ని నిలబెట్టవలసి వచ్చినప్పుడు అదొక ధర్మం కిందకి వెళ్ళిపోతుంది. దాన్ని తప్పు అని చెప్పడం కూడా చాలా కష్టం, అలా చెప్పకూడదు కూడా. ఎందుకంటే ఇది ఉంటే కదా, ఈ ధర్మ సాధనం ఇది. తప్ప ఉచ్చునే లేవగానే ఆకలేసి చేయడం, లేవగానే ముందు ఏదో ఒకటి తినేస్తుండడం, అదే పనిగా తాగేస్తుండడం అలా ఉండకూడదు. ఈశ్వర కార్యమునకు వెళ్ళిపోయే పూనికి ఎక్కువ ఉండాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో దాని గురించి అల్లరి తప్ప, అంత మరీ ఆహారమునందు వ్యామోహం, ఆహారం తినేసిన తర్వాత నిద్రపోవడం, ఎప్పుడు బతుకంతా దేని మీద అంటే కడుపు కన్ను, ఇది నింపుతుండడం ఇది పడిపోతుంది, ఇది విప్పడం ఇది నింపడం, ఇది నింపడం ఇది పడిపోవడం, ఇది విప్పడం మళ్ళీ తినడం, అలా ఉండకూడదు. ఆ కొంతమంది చూడండి ఎందుకు తినేస్తారో తెలియదు, పిచ్చి తింది అంటారు. మా అమ్మగారు ఓ మాట అంటుండేది, కూర బాగుంది అని రెండో మాట వేసుకుని కూర బాగుందని, మూడో మాట తింటే ఆవిడ అనేది కడంత కడాకు తినడం నేర్చుకోకు జీవితంలోనే, అది వ్యామోహం. ఆహారమును అలా తినకూడదు. ఒకే పదార్థంతో పిచ్చిగా జుర్రుకు తినడం మంచి పద్ధతి కాదు, అది వ్యామోహం కిందకి వెళ్ళిపోతుంది. కొన్నాళ్ళకి పదార్థం బాగుంది అంతే, దాని ఎందు వ్యామోహం లేకుండా అభినందించి ఇంకొకటి తినడం కూడా నేర్చుకోవాలి, అలా ఉండాలి తప్ప కడంట కడాకు తినకండి అంటుండేది ఆవిడ. అలా పెద్దలు మహాతల్లు వాళ్ళు అలా నేర్పారు, ఏదో మంచి మాటలు చెప్పారు. కాబట్టి దదృశే మీరు శృంగాగ్రే దివాకర యోదిత, లేవగానే తినేయాలి ఇప్పుడు. కాబట్టి చేతులు చాపి వెతుక్కుని చూశాడు అలా ఒకసారి, అబ్బో పెద్ద పర్వత శిఖరాల్లో పోసేశారు, ఎలాగో తినేస్తాడని అన్నం, ఆ జంతువులు వీటినన్నింటిని ఇవన్నీ తినేశాడు. తినేసిన తర్వాత అక్కడ పెట్టినటువంటి ఆ రక్తాన్నంతటినీ కూడా కొన్ని వేల కణవల రక్తాన్ని తాగేశాడు. తాగేయడం వల్ల కొవ్వు తినేశాడు, మాంసం తినేశాడు, అదంతా ఒళ్ళంతా పోసేసుకున్నాడు. ఇప్పుడు లేచాడు, ఇప్పుడు బాగా లేచి ఎవరో ఆ గోడ పక్కన నించున్నారు, నన్ను ఎందుకు లేపారు అన్నాడు. ఇప్పుడంటే ఇంకా తినడు, కడుపు నిండింది అలా అని కూడా నమ్మకం ఏమి ఉండదు, తినేస్తుంటాడు. కుంభకర్ణుడు మీరు యుద్ధకాండలో చూద్దరు కాని ఆయన యుద్ధం చేయడం కన్నా తినేస్తుంటాడు ఎక్కువ, అదే ఆయన యుద్ధం అంతే. అసలు లోకంలో చాలా విచిత్రమైన స్థితి ఏంటంటే ఈయన గురించి దేవతలు బెంగపెట్టుకున్నారు. ఈయన లేచుంటే మీరు నేను మన వంశాలు ఇవేమి ఉండవు, ఎందుకంటే దేవతలు బ్రహ్మగారిని అడిగారు ఈయన ఉంటే లోకం ఉండదు తినేస్తాడని. పసితనంలో తినేశాడు సగం మందిని. ఆయన తినడానికి ఋషి ఉండదు, రాక్షసుడు ఉండడు, వానరం ఉండదు, తొండ బల్లి కుక్క పిల్లి ఏది కనపడినా తింటాడు, అలా నిద్రపోతాడు. అది అసలు అటువంటి విచిత్రం. బ్రహ్మగారు ఉలిక్కిపడ్డాడు ఆయన చూసి, ఒరే నిన్ను ఎలా కన్నాడు రావి శ్రవసో బ్రహ్మ అని అడిగాడు ఆయన. అంటే మీరు ఆలోచించండి, రాముడంతటి వాడు నేను ఎన్నడూ చూడలేదు ఇలాంటి ప్రాణిని, ఇది ఏమిటని అడిగాడు ఆయన. అంత విచిత్రమైనటువంటి ప్రాణి అసలు ఆ కుంభకర్ణుడు. కాబట్టి ఇప్పుడు ఎవరు గోడ చాటున ఉన్నవాళ్ళు ఎందుకు లేపారు, నన్ను ఎవరైనా లేపారా, లేపారు కాబట్టే కదా ఇవన్నీ సిద్ధంగా పెట్టారు, ఇంకా నేను నిద్రపోలేదే కంటి నిండా ఎందుకు లేపేశారు, అంత అవసరం ఏమొచ్చింది, రాజుకేమైనా ఇబ్బంది వచ్చిందా అన్నాడు. అంటే అంత అవసరం అయితే తప్ప ఈయన్ని లేపరు ఎవరు, ఈయన్ని లేపవలసినంత అవసరం ఆ ఊళ్ళో ఏం ఉండదు. ఎందుకంటే వీళ్ళ తమ్ముళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ, వాళ్లే చక్కబెట్టేస్తారు. కాబట్టి ఎందుకు ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు యూపాక్షుడు అనబడేటటువంటి వాడు చాలా జాగ్రత్తగా అంజలి ఘటించి మాట్లాడాడు, మనుష్యుని వలన మనకి తీరనటువంటి భయం ఏర్పడింది అన్నాడు. మనుషాన్నో భయం రాజన్ తుములం సంప్రబాధతే, మనకి మనుష్యుడి వలన పెద్ద ఆపద వచ్చింది, ఉలిక్కి పడ్డాడు. సీతాపహరణ కారణంగా చాలా కోపాన్ని పొందినటువంటి రామచంద్రమూర్తి వానర సైన్యంతో కలిసి లంకాపట్టణం మీద యుద్ధానికి వచ్చాడు. ఒక వానరుడైనటువంటి హనుమ లంకాపట్టణ ప్రవేశం చేసి లంకనంతటినీ కాల్చి కొన్ని వేల మంది యోధుల్ని సంహరించి రావణుని యొక్క కుమారుడైన అక్షకుమారుణ్ణి కూడా సంహరించాడు. నేడు మీ అన్నయ్య అయినటువంటి రావణాసురుడు రామచంద్రమూర్తి చేతిలో ఓడిపోయి పరాభవాన్ని పొంది అంతఃపురంలో కుమిలిపోతూ కూర్చునున్నాడు. కాబట్టి నిన్ను లేపి తీసుకురమ్మని అడిగారు. కాబట్టి నువ్వు బయలుదేరి మీ అన్నగారి దర్శనానికి వస్తే బాగుంటుంది. అంటే ఆయన అన్నాడు ఎందుకు యుద్ధభూమికి వెళ్ళిపోతానని, రామలక్ష్మణుల్ని తెగటార్చేస్తారు ప్రతివాడికి ఇదో తేలికే, వెళ్ళిపోతానన్నాడు. అంటే వాళ్ళన్నారు కాదు, నువ్వు మీ అన్నగారిని చూసి ఆయన మాటలు విని పెడితేనే బాగుంటుంది. కాబట్టి నువ్వు లంకాపట్టణంలో ఉన్న ఆ అంతఃపురానికి, రావణాంతఃపురానికి రావలసింది.
ఆయన లేచి స్నానం చేశాడు. స్నానం చేసి వస్త్రములు కట్టుకునేటప్పటికి ఆయనకి దాహం వేసింది. అంటే ఈశ్వరుడి విషయంలో మనం ఇది పాటిస్తుంటాం, ఈశ్వరుడికి అభిషేకం చేసినప్పుడు ఎక్కువ ఆకలిస్తుంది. అభిషేకం చేశారనుకోండి, మీరు ఈశ్వరుడికి వెయ్యదు అని మీరు అనుకోకండి. ధ్రువమూర్తికి అభిషేకం చేస్తే ప్రతిష్ఠ చేయబడినటువంటి మూర్తిని మీరు సరిగ్గా నివేదనలు పెట్టలేదనుకోండి, అవి ఆకలి పొందుతాయి. కాబట్టి దేవాలయ నిర్వహణ సరిగ్గా లేకపోతే ఎవరు నిర్వహిస్తున్నారో వాళ్ళు ఈశ్వరుడి యొక్క ఆగ్రహానికి గురవుతారు. అందుకని దేవతలు అభిషేకాన్ని పొందితే ఆకలి బాగా వేస్తుంది అని కొంచెం రాసి గట్టిగా ఉంచి అభిషేకానంతరం నివేదన చేస్తారు. అభిషేకం చేస్తే దాహం కూడా వేస్తుంది అని స్నానానంతరం శుద్ధాచీవనీయం సమర్పయామి అని ఒక మంత్రం. అందుకే షోడశోపచారాల్లో స్నానం చేస్తే కొద్దిగా నీళ్లు తాగండి అంటాం. ఎందుకంటే స్నానం చేసిన తర్వాత కూడా బడలిక పొందుతుంది శరీరం, దానివల్ల కొద్దిగా నీటిని పుచ్చుకుంటుంది అని. అలా ఇప్పుడు ఆయన స్నానం చెయ్యగానే ఆయనకి దాహం వేసింది. ఆయన దాహం వేస్తే కొద్దిగా మంచినీళ్ళు తాగి రావణాసురుణ్ణి కలుసుకోవాలి. ఆయన కొద్దిగా దాహం తీరడము అంటే 2000 కణవల మద్యం తాగాడు కొద్దిగా. అంటే ఒక గ్లాసుడు ఓ 2 గుటకలు మంచినీళ్ళు తాగి ఎక్కడికన్నా బయలుదేరుతుంటాను చూసారా, గొంతు తడారిపోకూడదు అనుకుంటే 1-2 గుటకలు తాగి బయలుదేరుతారు. అలా 2000 మద్యపు కణవలను స్వీకరించాడు. స్వీకరించి రావణాంతఃపురానికి వెళ్ళడం కోసమని చక్కగా ఆయన్ని తీసుకెళ్లే వాహనాలు ఏమి ఉంటాయండి, కష్టం కదా. బహుశా రావణాసురుడికి ఎందుకో ఆలోచన కూడా రాలేదు ఉంది అలా తయారు చేద్దామని. ఆయన లంకాపట్టణ రాజవీధుల్లో నడిచి వెడుతున్నాడు. వెడుతుంటే లంకా ప్రాకారము బయట వానరులు ఉన్నారు, వాళ్ళకి కనపడ్డాడు. ఈయన కనపడగానే వాళ్ళు పారిపోవడం మొదలెట్టారు. ఎందుకని అంటే అసలు ఇది అంతఃప్రాణి ఉంటే అది వస్తుందా యుద్ధానికి అని అడిగారు. అడిగితే మరి అక్కడ లేచిందంటే వస్తుంది, లంకలో లేచిందంటే ఇక్కడికి వస్తుందిగా వానరుల మీదకి అనగానే అసలు దాంతో మనకి యుద్ధం ఏమిటని వాళ్ళు పారిపోవడం మొదలుపెట్టారు. అప్పుడు రామచంద్రమూర్తి కూడా ఆశ్చర్యపోయారు, నేను ఇంత పూర్వం ఎప్పుడూ ఇటువంటి ప్రాణిని కానీ ఇంత పెద్ద శరీరం ఉన్న రాక్షసుణ్ణి కానీ నేను చూడలేదు, విభీషణ అసలు ఎవరైనా అని అడిగారు. అడిగితే అస్య ప్రమాణాత్ సదృశో రాక్షసో న్యున విద్యతే, ఈయన మా అన్నగారైనటువంటి రావణాసురుని యొక్క తమ్ముడు, నాకు అన్నగారు, మధ్యలో పుట్టినటువంటి వాడు, కుంభకర్ణుడనేటటువంటి పేరు కలిగినటువంటి వాడు, విశ్వసో బ్రహ్మ యొక్క కుమారుడు. ఈయన అస్య ప్రమాణాత్ సదృశో రాక్షసోన్యున విద్యతే, రాక్షస జాతి మొత్తంలో ఇంత పెద్ద శరీరం ఉన్న రాక్షసుడు ఇప్పటి వరకు లేడు. అంత పెద్ద రాక్షసుడు, శూలపాణిం విరూపాక్షం కుంభకర్ణం మహాబలం. ఈయన కొన్ని బారువుల పొడుగుండేటటువంటి ఒక పెద్ద శూలాన్ని పట్టుకుంటాడు. అది కాల్చినటువంటి నల్ల ఇనుముతో తయారు చేయబడిన శూలం. ఆ శూలం, ఆ శూలానికి బంగారపు పూత పూయించాడు రావణాసురుడు. ఏదో విగ్రహాలకి వాటికి బంగారపు పూత పూస్తుంటారే గోపురాలకి, అలా ఆయన పట్టుకునే శూలానికి బంగారు పూత పూయించాడు. ఆ శూలం పట్టుకుని యుద్ధం చేస్తూ ఉంటాడు. వాళ్ళు విశేష బలంతో ఉంటారు. కానీ కుంభకర్ణుడి యొక్క గొప్పతనం ఏమిటంటే అతనిది దేవతానుగ్రహం చేత వచ్చినటువంటి బలం కాదు, దేవతలు ఆ బలం కనపడకుండా ఆయన్ని నిద్రపుచ్చారు. నిజంగా ఆయన్ని వదిలేశారనుకోండి, మీరు ఆయన్ని వదిలేస్తే మీరు ఆయన్ని పట్టుకోలేరు. ఎందుకో తెలుసా అండి, ఆయన ఇంకా తినేస్తాడు. 6 నెలలు పడుకోలేదు అనుకోండి, పడుకోకపోతే ఇంకా తినేస్తాడు, ఇంకా తినేస్తే ఇంకా పెరిగిపోతాడు, ఇంకా పడుకుంటాడు. అదే పనిగా తిని పడుకుని చేస్తే ఇంకా ఎంత పెరిగిపోతాడే. కాబట్టి అతని బలం దేవతానుగ్రహంగా వచ్చింది కాదు, పుట్టుకతో వచ్చింది. అన్యేషాం రాక్షసేంద్రేణాం వరదాన కృతం బలం, ఇతరమైనటువంటి రాక్షసుల యొక్క బలం ఇలా పుట్టుకతో వచ్చిన బలం కాదు, వాళ్ళకి దేవతల యొక్క అనుగ్రహంగా వచ్చినటువంటి బలం. ఏతేన జాతమాత్రేణ క్షుధార్తేన మహాత్మన భక్షితాని సహస్రాని సత్వానాం సుబహూన్యపి. ఆయన ఆకలి కూడా అలాగే ఉంటుంది రామ, ఆయనకి చాలా ఆకలి వేస్తే ఎన్ని ప్రాణులను ఆయన తింటాడు అన్నది లెక్క కట్టడం చాలా కష్టం. సాధారణంగా లోకంలో ఇంకా నాకు చాలండి అని తృప్తితో అనేది ఏది అంటే ఒక్క అన్నం విషయంలో. మీరు ఎన్నిచ్చినా
నాకింక చాలండి అని మనిషి అంటాడు అని ఊహించడం చాలా కష్టం. ఒక్క భోజనం అయితే మాత్రం ఏదో ఒక స్థితిలో అమ్మ కడుపు నిండిపోయింది ఇంకొద్దండి అంటాడు. ఆ మాట లేని ప్రాణి ఎవరైనా ఉంటే లోకంలో కుంభకర్ణుడు ఒకడే. కాబట్టి ఎంత తింటాడు అన్నది చెప్పడం కుదరదు రామ. ఈయన ఒకనొకప్పుడు దేవతలతో యుద్ధం జరుగుతున్నప్పుడు మా అన్నయ్య పనుకున యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెడితే పాపం ఆ ఇంద్రుడు ఏదో పెద్ద ప్రాణి అనుకుని తన వజ్రాయుధం పెట్టి గుండెల మీద కొట్టాడు. ఈయన ఒకసారి ఇలా గోక్కుని వేరే ఆయుధం ఏం పట్టుకురాకుండా వెళ్ళాడు. ఆ ఐరావతం యొక్క దంతం ఒకటి పీకేశాడు. పీకేసి ఆ దంతం పెట్టి ఇంద్రుడిని గుండెల మీద కొట్టాడు. ఇంకా కొత్తగా ఆయుధం ఏం తెచ్చుకోడు, అది పెట్టే కొట్టాడు. కొట్టే ఇంద్రుడు అదిరిపోయాడు. ఆ దెబ్బకి అదిరిపోయి దేవతలందరితో కలిసి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. అసలు ఈ ప్రాణి ఏమిటి, దీని స్థితి ఏమిటి అని వాళ్ళు అన్నారు. ఏమం ప్రజా యది త్వేష భక్షయిష్యతి నిత్యశ అచిరేనైవ కాలేన శూన్యో లోకో భవిష్యతి. ఓ బ్రహ్మ, మీరు సృష్టి చేస్తూ ఉంటారు. మీరు ఎంత వేగంగా సృష్టి చేసినా ఈ కుంభకర్ణుడనేటటువంటి వాడు లోకంలో తిరగడం మొదలు పెడితే మీరు ఇలా సృష్టి చేసి ఇలా వదలగానే వీడు తింటుంటాడు. ఒక్కొక్కటి చూడండి, పెసరట్టు తినడం మీద ఉత్సాహం ఉండదు, అప్పుడే వేసిన పెసరట్టు తింటాడు. ఒక్కొక్క స్థితి ఎలా ఉంటుందంటే ఏమో అది మంచిదో చెడో నేను చెప్పను, అలా నాకేం ఉత్సాహం లేదు, కానీ నేను వచ్చే లోపల వేసేయద్దని చెప్తాడు. తొమ్మిదైనా పాపం ఆవిడ అలా కూర్చోవాలి, కూర్చుని అది ఎండవనివ్వండి కొండవనివ్వండి ఏమవనివ్వండి అప్పుడు కూర్చుని ఒక్కొక్క వంటింట్లోకి ఏదో 9వ 10వ ఎప్పటికి ఎండ లోపల కొట్టేస్తుంటుంది. ఆ తూర్పు సాధారణంగా ఆగ్నేయంలో కదండి వంటశాలలు ఉంటాయి, అప్పుడు తూర్పు నుంచి ఎండ పడుతుంది వేసవి కాలంలో. ఈయన ఏమంటాడంటే నేను 10 తింటాను అప్పుడేద్దు అని వేడిగా పెసరట్లు అంటాడు. పెసరట్ అంటే అది వేసేసి వెళ్ళిపోయేది కాదు, అక్కడే నిలబడాలి అయితే మాడిపోతుంది, మాడిపోతే ఆయన కోప్పడతాడు. ఆయన ఏం చేస్తారంటే హాల్లో కూర్చుంటాడు టేబుల్ మీద. ఈవిడేం చేయాలంటే వంటింట్లో నించోవాలి. దిక్కుమాలిన పెసరట్ట కాలద్దు, సిమ్లో పెట్టాలి, హైలో పెట్టడానికి ఉండదు, పెట్టి ఈవిడ అలా నిలబడాలి. ఈయన ఒక వేడి పెసరట్ట అక్కడ పెడితే అది తినే లోపల ఇంకో పెసరట్ట వేసేయాలి, అది చల్లారితే ఆయనకు కోపం. అంటే సరే దాని గురించి ఇంకంతకన్నా ఇంతకన్నా. కాబట్టి దేవతలు అన్నారు బ్రహ్మగారితోటి, నీవు సృష్టి చేసిన ప్రాణులు ఈ లోకంలో ఏమి ఉండవు, ఇంకా ఖాళీగా ఉంటుంది. నువ్వు ఎవరి కోసం సృష్టి చేయాలో తెలుసా, ఆయన తినడానికి సృష్టించాడు. ఆఖరికి ఒకనకొకప్పుడు ఆకలేసి అంత ఆలస్యం ఏమిటో నిన్నే పడేసుకుంటాడు ఒక నోట్లో. కాబట్టి అచిరేణైవ కాలేన శూన్యో లోకో భవిష్యతి, లోకమేం ఉండదు ఖాళీ అయిపోతుంది. అంటే చతుర్ముఖ బ్రహ్మగారంతటి వాడు ఆశ్చర్యంతో గడ్డం కింద చెయ్యెట్టుకుని అన్నాడు, అసలు ఆ విశ్వసో బ్రహ్మ ఇలాంటి పిల్లాన్ని ఎలా కన్నాడన్నాడు అని లోకోద్ధరణ కొరకు ఆయన అన్నాడు, తస్మాత్తమధ్య ప్రభృతి మృతకల్ప శీష్యసే. వీడు చచ్చిపోయిన వాళ్ళ ఇవాళ నుంచి పడుకుని నిద్రపోతాడు, బతికుంటాడు కానీ పడుకుని ఉంటాడు, నిద్రపోతాడన్నాడు. అంటే వెంటనే పడుకున్నాడు, బ్రహ్మగారి వాక్కు కదండి, నిద్రపోవడం మొదలెట్టాడు. ఇప్పుడు ఇక తినేడు కదా, గొడవలేదు. ఈశ్వరుడు కొంత నిద్ర ఇవ్వడం ఒక రకంగా అదృష్టం, లేకపోతే ఏమీ తోచలేదని వేయించిన శనగపప్పు తినేస్తుంటారు కొంతమంది. అది ఆ తినడానికి అర్థమే ఉండదు, ఏదైనా తినేస్తారు. కాబట్టి ఇప్పుడు ఈయన నిద్రపోతాడు అన్నారు, అంటే ఆయన నిద్రపోయాడు. ఇప్పుడు బాధ ఎవరికి కలిగిందంటే రావణాసురుడికి కలిగింది, అదో విచిత్రమైనటువంటి బంధుప్రీతి అయింది. ఇప్పుడు ఆయన అకస్మాత్తుగా లేచి బ్రహ్మగారి దగ్గరికి వచ్చాడు. పులస్త్య వంశంలో పుట్టాడు, నీ వంశంలో బంగారు చెట్టు పెంచినట్టు పెంచావు నువ్వే, ఇంత చక్కటి పిల్లాడు, ఎంత చక్కటి పిల్లాడు, ఇలాంటి వాడు ఉన్నాడేంటి లోకంలో, ఎంత ముద్దు ముద్దుగా తింటాడు, ఎంత బొద్దుగా ఉంటాడు, అలాంటి పిల్లాన్ని నిద్రపుచ్చేస్తావా, వాడు గుణగుణ తిరుగుతూ ఆడుకుంటూ తింటూ తిరుగుతుంటే ఎంత బాగుంటుంది, వాడిని అలా చెప్పించావేమిటి, ఇంకొక మాట చెప్పన్నాడు. అంటే ఆయన అన్నాడు, 6 తింటాడు, 6 పడుకుంటాడు, 6 ఒక్క రోజు లేస్తాడు, ఆ రోజున వీడు తినడానికి నేను చేసిన సృష్టిలో చాలా సరిపోతుందన్నాడు. అది కూడా కనకనలాడిపోతున్న ఆకలితో అగ్నిహోత్రం ఎలా ఉంటుందో అలా తినేస్తాడు. అగ్నిహోత్రంలో నిలబడేస్తే కాలిపోతుంది, దాన్ని ఏం పచనం చేయడం ఏమి ఉండదు ఆయనకి, ఇంకా అంత టైం ఏమి ఇవ్వడం. కాబట్టి 6 లేస్తుంటాడు, లేచి ఒక రోజు ఉంటూ ఉంటాడు, ఉండి తింటూ ఉంటాడు. కాబట్టి నేను ఆ ఒక్క ఉపశాంతి వాక్కు ఇస్తాను,
అంటే అప్పటి నుంచి ఆయన 6 నెలలు నిద్రపోవడం, లేస్తూ ఉండడం అన్నది అలవాటుగా మారిపోయింది. అటువంటి వాడు చాలా భయంకరమైనటువంటి యుద్ధం చేస్తాడు. కుంభకర్ణుడు యుద్ధానికి వస్తే అసలు ఆ ప్రాణిని చూసి యుద్ధభూమిలో నిలబడడం ఎవరికైనా చాలా కష్టం. అంటే రామచంద్రమూర్తి ఆశ్చర్యపోయే లోపలే చాలా మంది వానరులు సేతువు దాకా వెళ్ళిపోయారు. అసలు అది యుద్ధానికి వచ్చిన తర్వాత ఇంకా బతిక దాంతో యుద్ధం ఏంటి అని వాళ్ళు వెళ్ళిపోతే విభీషణుడు అన్నాడు, అది ప్రాణి అని, అది కదిలి వచ్చి తింటుందని, అది బతికున్నటువంటి ఒక జీవి అని వానరులకు చెప్పకండి. చెబితే వాళ్ళు భయపడిపోతారు. వాళ్ళు కాదు, ఎవరూ నిలబడరు యుద్ధభూమిలో. కాబట్టి ఒక యంత్రం ఒకటి తిరుగుతూ ఉంటుంది లంకాపట్టణంలో. ఒక పెద్ద యంత్రాన్ని నడుపుతారు అప్పుడప్పుడు. అది యంత్రం, అది లంకలో తిరుగుతోంది అని చెప్పండి. ఆ యంత్రం బయటకు వస్తుంది, వచ్చినప్పుడు మనందరం చెట్లు విసరాలి, శిఖరాలు విసరాలి, ఆ యంత్రం పడిపోతుందని చెప్దాం. చెప్తే తినదు కదా అనుకుంటారు. కాబట్టి ఏదో విసురుతారు చెట్లు కొమ్మలు. ఆ తర్వాత చూద్దాం వాడి సంగతి. రామచంద్రమూర్తి ఉన్నారు కదా, అది వాళ్ళ ధైర్యం. అందుకని ఉచ్యంతాం వారా సర్వే యంత్రమేత సముచ్చితం ఇది విజ్ఞాయ హరయో భవిష్యంతీహ నిర్భయా. మనం యంత్రము అని చెప్తే నిర్భయంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సరే, వానర సైన్యాన్నంతటినీ మళ్ళీ పిలిచారు, మీరు భయపడద్దు, అది యంత్రం అన్నారు, అలా పారిపోకూడదన్నారు, భీరువులుగా బతకూడదన్నారు. మళ్ళీ వానర సైన్యం అంతా వచ్చారు, అంత పెద్ద యంత్రం బయటికి వస్తే మనం విసరాలి కదా అని పర్వత శిఖరాలు పెల్లగించారు, తీసుకొచ్చారు, సిద్ధంగా పట్టుకున్నారు, పెద్ద పెద్ద శిలలు పట్టుకున్నారు, చెట్లు పట్టుకున్నారు. అది బయటికి వస్తుంది, బయటికి వచ్చినప్పుడు మనందరం దాన్ని పడగొట్టాలని ఎంతో ఉత్సుకతతో నిలబడి ఉన్నారు. ఆ సమయంలో కుంభకర్ణుడు రావణ దర్శనం కోసమని రావణాంతఃపురంలోకి వెళ్ళాడు. ఆయన పెద్ద ఆసనం మీద కూర్చుని ఉన్నాడు. పాపం మర్యాద మాత్రం పాటిస్తాడు. ఏ విషయంలోనైనా ఒక్కటి, కుంభకర్ణుడు ఒక్కొక్కసారి ధర్మం గురించి మాట్లాడతాడు. బొత్తిగా అలా నిద్రపోయి అలా లేచాడు కాబట్టి ఆయనకి ఏమీ తెలియదు అనుకోవడానికి లేదు. అంత మరీ బొత్తిగా అజ్ఞానిగా ఉంటాడా అంటే ధర్మాన్ని మాట్లాడుతుంటాడు. ఆయన అన్నగారి పాదములకు వంగి నమస్కరించాడు. నమస్కరించి కూర్చున్నాడు. కూర్చుంటే చాలా పెద్ద ఆపదొచ్చింది కాబట్టి నువ్వు నాకు సహాయం చెయ్యాలి, రామలక్ష్మణుల్ని నిర్జించాలి అని రావణుడు అడిగాడు. ఓ పెద్ద నవ్వు నవ్వాడు. నవ్వి రావణునితో అన్నాడు, దుష్టో దోషో హియో స్మాభిహి పురా మంత్ర వినిర్ణయే హితేశ్వరభిరక్తేన సోయం అసాదిత్యస్వయా. నీకు ఇతపూర్వమే తమ్ముడు చెప్పాడు, మంత్రులు చెప్పారు. అసలు మంత్రుల్ని సంప్రదించకుండా సీతమ్మని తీసుకురావడమే పెద్ద నేరం. సీతమ్మని మంత్రుల్ని సంప్రదించకుండా తీసుకొచ్చావు, తీసుకొచ్చిన తర్వాత యుద్ధం వచ్చింది. ఇప్పటికైనా మంత్రులందరూ ఏం చెప్పారో అది చెయ్యడం న్యాయం, అది చెయ్యలేదు. కాబట్టి ఇప్పుడు ఈ ఫలితం ఎందుకు వచ్చింది? నువ్వు చేసుకున్న పనికే వచ్చింది. కాబట్టి నువ్వు చేసిన పనికి వచ్చిన ఫలితాన్ని నువ్వు అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి రామలక్ష్మణుల చేతిలో లంక, నువ్వు నేను అందరం కూడా బాధపడవలసి ఉంటుంది. దేశకాల విహీనాని కర్మాణి విపరీతవత్ క్రియమాణాన్ని దుష్యంతి హవీంష్య ప్రయతేష్వ. ఒక యజ్ఞం చేసేటప్పుడు ఆ యజ్ఞంలో పైకి లేస్తున్నటువంటి అగ్నిహోత్రమునందు హవిస్సు సమర్పణం చేసేటప్పుడు దాన్ని కూడా శాస్త్రాన్ని అనుసరించి సమర్పణం చెయ్యాలి. ఆ అధికారం ఉన్నవారు సమర్పణం చెయ్యాలి, లేకపోతే శాస్త్రరహితంగా అగ్నిహోత్రంలో వేసినటువంటి హవిస్సు ఎలా నశించిపోతుందో, దేవతలు ఎలా స్వీకరించారో. అలా దేశము కాలము ఈ రెండిటినీ పట్టించుకోకుండా ఎప్పుడూ న్యాకు పౌరుషము ప్రతాపము ఉన్నాయనుకున్నవాడు చేసే పనులు ఇలాగే కట్టి కుడుకుతాయన్నాడు. చాలా గొప్ప మాట కదండి. ఎప్పుడూ నేనింతవాణ్ణి అనుకోవడమే తప్ప కొండ అద్దమందు కొంచెమై ఉండదా అన్న మాట ఆలోచించడం చేత కాలేదనుకోండి, చాలా కష్టంగా ఉంటుంది జీవితం, చాలా ఇబ్బందిగా ఉంటుంది. దేశకాలములను పట్టించుకోవడం నీకు చేత కాలేదు కాబట్టి ఇటువంటి విపరీత పరిస్థితిని ఎదుర్కొంటున్నావు. ఎన్ని వినడం అన్న విషయాన్ని పక్కన పెట్టానయ్యా, నువ్వు చాలా విన్నావు, వేదం నేర్చుకున్నావు. ఎన్ని విన్నావు అన్నది ప్రధానం కాదు, విన్న దాంట్లో పురుషార్థముల యందు మూడిటిని నువ్వు ఎలా వాడుకుంటుంటావు అన్నది చాలా ప్రధానం.
పురుషార్థములలో మూడని ఎందుకన్నాడంటే, మూడు పురుషార్థములను సక్రమంగా వినియోగిస్తే నాలుగవ పురుషార్థమైన మోక్షము చేకూరుతుంది. ఇందులో అన్నయ్య కామమును ధర్మంతో ముడివేసి అనుభవించాలి, అర్థమును ధర్మంతో ముడివేసి అనుభవించాలి. ఒకవేళ ధర్మమునకో అర్ధకామములకో మధ్య తారతమ్యంలో దేనికి ఎక్కువ స్థానాన్ని మనం ఇవ్వాలి అని అనుమానం వస్తే ధర్మానికే పెద్దపీట వేయాలి. కాబట్టి ధర్మముతో ముడివెయ్యని అర్థం, ధర్మంతో ముడివెయ్యని కామం, ఈ రెండు చాలా చాలా ప్రమాదాన్ని తీసుకొస్తాయి. అర్థము ధర్మంతో ముడిపడిపోతే రక్షిస్తుంది, కామము ధర్మంతో ముడిపడిపోతే రక్షణే ఇస్తుంది. అవి రెండు దోషభూయిష్టాలు కావు. కానీ నీ కామము ధర్మముతో ముడిపడలేదు, ఇదే నీకు ఉపద్రవాన్ని తీసుకొస్తాను. నీ యందు అనురక్త కాని స్త్రీని తీసుకొచ్చావు, కామమునకిచ్చినటువంటి ప్రాధాన్యత ధర్మమునకి ఇవ్వలేదు. నీతో యుద్ధానికి వచ్చిన ఆయన అర్ధకామములను పక్కన పెట్టి ధర్మానికి ప్రాధాన్యత ఇచ్చినవాడు. ఇప్పుడు ఒకడు పురుషార్థములలో ధర్మమును విడిచిపెట్టి కామాన్ని పట్టుకున్నవాడు, ఒకడు అర్ధకామములను ధర్మంతో ముడివేసి ధర్మాన్ని బాగా పట్టుకున్నవాడు. ఇప్పుడు యుద్ధము పురుషార్థములను సరిగా పట్టుకోలేని వాడికి పట్టుకున్నవాడికి మధ్య జరుగుతోంది. ధర్మము జయించడం నిశ్చయం కదా అన్నయ్య. కాబట్టి నీ అనుష్ఠానంలో నీ ప్రవర్తనలో దోషం ఉంది, నువ్వు ఇది ఎందుకు దిద్దుకోలేకపోయావు అని అడిగాడు. నీ దగ్గరున్న మంత్రులు సరైన వారు కాదు, నీ ప్రీతి కొరకు మాట్లాడేవాళ్ళు నీ దగ్గర కానుకలను అపేక్షించేవారే తప్ప శాస్త్రమును బాగా అధ్యయనం చేసి అవతలవాడి అభ్యున్నతి కొరకు శాస్త్రవాక్కు నిర్భయంగా మాట్లాడాలి తప్ప కేవలం అవతల వాళ్ళ దగ్గర బహుమానం పుచ్చుకోవడం కోసం శాస్త్రవాక్కుని విస్మరించి వారి ప్రీతి కొరకు మాట్లాడి వెళ్ళిపోవడం అలవాటైతే అవతల వారి పతనమును తీసుకురాగలవు తప్ప నువ్వు శాస్త్రాన్ని మాట్లాడలేవు, అవతల వారిని ఉద్ధరించలేవు. కాబట్టి అన్నయ్య శాస్త్రములో ప్రవేశము లేనివాడు, శాస్త్రవాక్కు ధైర్యముగా చెప్పలేనివాడు, ఇలాంటి వాళ్ళని నీ మంత్రులుగా ఉంచుకున్నావు. అనభిజ్ఞాయ శాస్త్రార్థాన్ పురుషాః పశుబుద్ధయః, ఎంత పెద్ద మాట వేశాడో చూడండి, వాళ్ళు పశువులు అన్నయ్యా. శాస్త్రము తెలిసి ధైర్యముగా చెప్పనివాడు, శాస్త్రము తెలియకుండా సలహాలు చెప్పేవాడు, ఈ ఇద్దరూ కూడా ప్రమాదమే, అది పశుబుద్ధి అన్నయ్యా. అటువంటి వాళ్ళు చెప్పేటటువంటి మాటని ఉపదేశము అనరు, ప్రగల్భము అంటారు. అటువంటి ప్రగల్భములను నువ్వు బాగా వింటూ ఉంటావు. అలాంటి మంత్రుల్ని, అలా మాట్లాడేటటువంటి వాళ్ళని, ప్రగల్భాలు పలికే వాళ్ళని, నిజంగా యుద్ధ భూమిలో నిలబడి ఏమీ చెయ్యలేని చేతకాని వాళ్ళని నీ చుట్టూ పెట్టుకున్నావు అన్నయ్య. ఇది నీ జీవితంలో దోషం. కాబట్టి నువ్వు నన్ను పిలిచావు కాబట్టి, నిద్ర లేపావు కాబట్టి ఒక మాట చెప్తాను. యదుక్తమిహితే పూర్వం క్రియతామనుజేన చ తదేవనోహితం కార్యం ఇదిచ్ఛసి చ తత్కురు. మన తోడ పుట్టినవాడు ధర్మాత్ముడైనటువంటి వాడు విభీషణుడు చాలా న్యాయమైన మాట చెప్పాడన్నయ్య. అసలు నిజంగా నీ హితాన్ని కోరి మాట్లాడినవాడు, ధైర్యంగా మాట్లాడినవాడు విభీషణుడు ఒక్కడే. విభీషణుడు ఏది చెప్పాడో అది నువ్వు చెయ్యన్నయ్య, నీకు ఎవరో చెప్పక్కర్లేదు. నీ తోడ పుట్టినవాడు చెప్పాడు, ఆయన చెప్పిన మాటలోని పరిపక్వతని అర్థం చేసుకో. సీతమ్మని తీసుకెళ్లి రామచంద్రమూర్తికి సమర్పించేసి ఈ యుద్ధం ఉండదు, నువ్వు క్షేమంగా ఉంటావు, నా మాట విను అన్నాడు. ఇప్పుడు ఆయనకి ఎక్కడలేని కోపం వచ్చింది రావణాసురుడికి. ఎందుకింత శ్రమ పడుతున్నావు, నీవు నాకు ఆచార్యుడివా, నువ్వు నాకు గురువువా, నీకన్నా ముందు నేను పుట్టానా, నాకన్నా ముందు నువ్వు పుట్టావా, పెద్దవాడు గురువు అన్న మాట నీకు తెలీదా, పెద్దవాడు తండ్రితో సమానమని తెలీదా, నాకు బోధ చేసే ప్రయత్నం చేస్తున్నావేంటి, నువ్వు నాకు బోధ చెయ్యవలసిన అవసరం లేదు, కష్టపడి మాట్లాడి శ్రమ పడకు. ఎంత దారుణంగా ఉంటుందో చూడండి. రావణుని మాట అంటే, మీరు మంచి మాట చెప్పారనుకోండి, కొంతమంది అంటారు మీరు అంత శ్రమ తీసుకోక్కర్లేదంటే, అంటే వాళ్ళు అంత తేలికగా మీ సలహా తీసుకుంటారని గుర్తు. అందుకే శ్రీరామాయణాన్ని మీరు బాగా విన్నా, బాగా దాన్ని చదువుకున్నా మీరు కొన్ని కొన్ని మాటలు అసలు మీ జీవితంలో మాట్లాడలేరు. ఆ మాట వాడడానికి మీకు భయంగా ఉంటుంది. మీరంత శ్రమ పడకండి, మీరు నాకు సలహా చెప్పకండి, మీరు నాకు చెప్పేంత వాళ్ళు కారు, ఒకసారి నిర్ణయం తీసుకుంటే నా మాట నేనే విన్ను, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటల లోకంలో ప్రచారంలోకి రావు మీరు అనరు.
అది ఎవరి మాటలు? రావణాసురుడి మాటలు. అవి ఏం చేసాయి? తలకాయలు కూయించాయి. కాబట్టి అటువంటి మాటలకు ప్రాధాన్యత ఉండదు. అటువంటి మాటలు పిల్లలు అనడం కానీ, అటువంటివి వినే అవకాశం కానీ మనం ఇవ్వకుండా జాగ్రత్త పలగలం. ఎప్పుడు? రామాయణ సంస్కారం మనకు అబ్బితే. కాబట్టి ఆయన అన్నాడు, విభ్రమాచిత్తమోహాత్వ పోన్లే, నేను భ్రాంతి చేత చేశాను, అజ్ఞానం చేత చేశాను, బలవీర్యాశ్రయేణవ నేను బలగర్వంతో చేశాను, నాభిపన్న విదామి విదానీయత్, ఇప్పుడు నేను ఏం చేశానన్న దాన్ని వదిలిపెట్టేశాయి. వ్యర్థాస్తస్య పునఃకథ, నేనేం చేశాను అన్నదాని గురించి మాట్లాడతాం ఎందుకు? గతాన్ని తవ్వకు, నేనేం చేశానో చెప్పకు. అస్మిన్ కాలే తు యద్యుక్తం తదిదానీం విధీయతాం, గతంతు నానుసూచంతి, గతంతు గతమే వహి, జరిగిపోయింది జరిగిపోయింది, దాని గురించి ఇప్పుడు మాట్లాడద్దు. అస్మిన్ కాలే తు యద్యుక్తం, ఇప్పుడేం చేయాలో మాట్లాడు, నీకేమైనా చేతనైతే. తదిదానీం విధీయతాం, ఇప్పుడు ఏం చెయ్యాలో కదండి చెప్పాడు కుంభకర్ణుడు, సీతమ్మని పట్టుకెళ్ళి ఇచ్చేయమనే కదా చెప్పాడు. నేను మీకు మొదటి నుంచి చెప్తున్నాను, తను ఏమనుకుంటున్నాడో అది చెప్తేనే ప్రీతి పొందుతాడు, తప్ప తను ఇప్పుడు చెప్పమన్నాడు కదా అని ఆయన ఇష్టపడనిది మీరు చెప్పారనుకోండి, ఆయన ఏం ఒప్పుకూడదండి. ఆయన ఏమనుకుంటున్నాడో అదే చెప్పాలంటే కుంభకర్ణుడు ఏమని చెప్పాలి? అన్నయ్య నేను ఎల్లి యుద్ధం చేస్తానన్నయ్య, రామలక్ష్మణుల్ని ఎంతసేపు అన్నయ్య చంపేస్తానన్నయ్య అన్నాడు అనుకోండి, తమ్ముడా నువ్వు ఎంత మంచివాడివి రా అంటాడు. అన్నయ్య సీతమ్మనిచ్చేయి అన్నయ్య అన్నాడు అనుకోండి, నువ్వు ఎంత దురాత్ముడివిరా అంటాడు. విభీషణుడిని వదిలేసిన వాడి కుంభకర్ణుడిని వదిలేయడం పెద్ద లెక్కండి? పెద్ద లెక్కేం కాదు. నన్ను అడిగితే రామాయణం బాగా పరిశీలనం చేస్తే రజోగుణం కన్నా తమో గుణమే కొంత శ్రేష్టమేమో అనిపిస్తుంటుంది. కుంభకర్ణుడే రావణాసురుడి కన్నా మంచివాడేమో అనిపిస్తుంది. కాబట్టి నీ మనస్సుకి నాకు సహకారం చెయ్యాలి అని అనిపించిందా? సహకారం చెయ్యి, వెళ్ళి యుద్ధం చెయ్యి, పరాక్రమించు. చిక్కులలో పడి ఉన్నప్పుడు ఎవడు చెయ్యూతనిచ్చి ఆదుకుంటాడో అది గొప్ప విషయం తప్ప, చిక్కులలో ఉన్నప్పుడు లేచి విమర్శించినటువంటి వాడు, అప్పుడు నువ్వు తప్పు చేశావని ఎత్తి చూపినవాడు వాడు ఏ విధంగా బంధువు? కాబట్టి నువ్వు ఏమైనా నాకు ఉపకారం చెయ్యాలనుకుంటున్నావా అని అడిగాడు. దారుణమైన ఈ మాటలు విన్నటువంటి కుంభకర్ణుడు అన్నాడు ఒక నవ్వు నవ్వి, అన్నయ్య నాకన్నా ముందు పుట్టినవాడివి కదా, నీ వెనక పుట్టాను కదా, నువ్వు నాకు అన్నవి కదా, నేను నీకు తమ్ముణ్ణి కదా అన్నయ్య, మన ఇద్దరి మధ్య ఒక సహజమైన ప్రేమ ఉంటుంది కదా, ఆ ప్రేమ చేత నేను మాట్లాడాను తప్ప నీకు చెప్పగలిగిన వాణ్ణి అని నా ఉద్దేశ్యం కాదు. నువ్వు చెప్పింది చెయ్యను అని కూడా నువ్వు అనుకోవద్దు. అన్నయ్య నువ్వు కోరుకున్నట్టే నేను తప్పకుండా యుద్ధానికి వెడతాను. రామలక్ష్మణులు పెద్ద విషయం కాదు, వానరులు అంతకన్నా పెద్ద విషయం కాదు, వాళ్ళందరినీ తెగటార్చేస్తారు. అథ పూర్వం హతే తేన మయిత్వాం హంతి రాఘవ, నాహమాత్మని సంతాపం గచ్చేయం రక్షసాధిపః. ఇక్కడ ఈశ్వరుడు ఆయన నోటి నుంచి ఒక మాట పలికించేశాడు, అన్నయ్య నువ్వు చచ్చిపోవడం నీ చచ్చిపోయాకే అన్నాడు. ఇది యథాలాపంగా అన్నా కూడా సోదర ప్రేమ ఉన్నవాడైతే రావణుడు కుంభకర్ణుడిని పంపకూడదు, ఎందుకంటే అది ధర్మయుద్ధం కాదు, రాజ్య ప్రయోజనం కోసం జరుగుతున్న యుద్ధం కాదు, ఎవరో దండెత్తి వస్తే జరుగుతున్న యుద్ధం కాదు. తాను కామమోహితుడై వేరొకరి భార్యని అపహరించి తీసుకొచ్చి తన అంతఃపురంలో బంధిస్తే ఆమె భర్త వచ్చి చేస్తున్న యుద్ధం. ఇటువంటి తన కామం కోసం తన తమ్ముణ్ణి బలిపెట్టడం చాలా తప్పు. అది ఎంత క్రూరమైనటువంటి మనస్తత్వం ఉన్నవాడో చేయవలసినటువంటి పని. కాబట్టి ఈ మాట కుంభకర్ణుడు అన్నా కూడా ఆయన యుద్ధానికి వెళ్ళు అనగలిగాడంటే ఆయన కాముకత్వము ఎంత దారుణమైనదో, ఎంతమంది పోయినా ఆయనకు అక్కర్లేదు. ఎందుకంటే లోకంలో ఒక నానుడి ఉంటుంది, మనం ఏదైనా ఒక వస్తువుని సముపార్జించే ప్రయత్నం చేసామనుకోండి, అప్పుడు ఆ వస్తువు ఆర్జింపబడింది కానీ అతను మిగల్లేదు. మీకు బాగా అర్థం అవ్వాలి అంటే నాకు ఇది చెప్తే పాపం ఆయనకి తెలిస్తే బాధపడతారు అని ఉంది, కానీ నేను దాన్ని ఇంకొకలాగా మీకు ఆ ఉదాహరణ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఉన్న ఊళ్ళో కొడుక్కి ఉద్యోగం వచ్చి ఓ 20,000 ఇస్తున్నారనుకోండి, ఏదో రోజు 2 గంటలు ప్రయాణం చేసి రాత్రి 2 గంటలు ప్రయాణం చేసి ఇంటికి వచ్చే దగ్గర 22,000 ఇస్తున్నారనుకోండి,
ఓ 1,000 రూపాయలు దారి ఖర్చులకు పోయినా ఇంకో 1,000 రూపాయలు ఎక్కువ వస్తుంది కదా, నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పి కొడుకుని బలవంతంగా ఈ ఉద్యోగం మాన్పించి ఆ ఉద్యోగంలో తండ్రి చేర్చాడు అనుకోండి, 1,000 రూపాయలు ఎక్కువ వస్తుందని. 6 నెలలు పనిచేసిన తర్వాత ఆ కొడుకు ఆ ఊరు నుంచి వస్తూ ఆ బస్సుకి ప్రమాదం జరిగి మరణించాడు అనుకోండి, ఇప్పుడు ఆ తండ్రి పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఆ తండ్రి ఆ కొడుక్కి వారసుడు తండ్రేగా, ఆ డబ్బు బ్యాంకులోంచి ఈయనే తీసుకోవాలి. ఇప్పుడు సంతోషంగా ఆ డబ్బు తీసుకుని ఆ తండ్రి ఓ గది కట్టించడమో ఓ ఇల్లు కట్టించడమో లేకపోతే ఏదైనా వస్తువులు కొనుక్కోవడమో చేయగలడా? తన యొక్క పొరపాటు వలన తాను కోరుకున్నటువంటి అర్థము తనకి దొరికిన, తనకి ప్రియమైన వస్తువు పడిపోయిన తర్వాత కామము తీర్చుకోవడం కష్టం. ఎందుకంటే ఆ కోరికయందు మీరు తృప్తిని పొందడం కష్టం. అదే రావణుని యొక్క మనస్తత్వం ఏమిటో తెలుసా అండి? ఇంతమంది పోయినా పర్వాలేదు, సీతమ్మ తనకి దక్కితే చాలు. అంటే ఆయన మనస్తత్వము ఎంత క్రూరముగా ఉంటుందో, ఇది రావణుని యొక్క క్రౌర్యం. ఈ క్రౌర్యం బాధ పెట్టింది లోకాన్ని, ఇందుకు అవతార స్వీకారం చేయవలసి వచ్చింది. ఇంకా ఉంచాడనుకోండి రామచంద్రమూర్తి, ఈశ్వరుడు ఆయన ఉంచాడు అనుకోండి, ఆయన బలం ఆయన తపస్సు మీకేమిటండి అన్నారు అనుకోండి, ఆయన సంతోషించడం ప్రధానం, దానికోసం ఆయన ఏదైనా చేస్తాడు, అప్పుడు ఎంతమంది ఏడుస్తారు? కాబట్టి ఇక ఉండడానికి వీలు లేదు. ఇంకా అంత పాడు మనస్తత్వం ఉన్నవాడిని ఆ శరీరంలోంచి విడిపించేస్తే ఆ అపకీర్తి అక్కడతో పోతుంది. కాబట్టి అది కూడా దయయే. నేను అందుకే మీకు పునఃపునః మనవి చేస్తూ ఉంటాను, ఈశ్వరుడు అవతారమును స్వీకరించి రాక్షస సంహారము చెయ్యడము కూడా కారుణ్యము యొక్క పరాకాష్ఠయే. కాబట్టి నాహమాత్మని సంతాపం గచ్చేయం రాక్షసాధిప, నేను మరణించిన తరువాతే అన్నయ్య నువ్వు మరణిస్తావు కాబట్టి ఏమీ బెంగలేదు అన్నయ్య, ఇంకెవరిని యుద్ధానికి పంపించద్దు, నేను ఒక్కడిని చాలు, నాతో పాటు కూడా ఎవరిని పంపక్కర్లేదు, నేను వెళ్ళి యుద్ధం చేస్తాను అని. ఆ వచ్చినటువంటి వాడు ఇంద్రుడే కానీ యముడే కానీ అగ్నిహోత్రుడే కానీ ఎంతటి గొప్ప యోధుడే కానీ కుబేరుడే కానీ, నాది పర్వతము వంటి శరీరం, భయంకరమైన కోరలు, అసలు నా శరీరం చాలన్నాయ యుద్ధం చేయడానికి, ఈ శరీరంతో యుద్ధం చేస్తాను కాబట్టి ఇంత గొప్ప శరీరము అటువంటి శూలము ఉన్నవాడిని యుద్ధానికి వెడితే ఎవరినైనా మట్టు పెట్టేస్తాను కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోకన్నాయా అన్నాడు. ఈ లోపల అక్కడ ఉన్నటువంటి మహోదరుడు అనబడేటటువంటి ఒక రాక్షసుడు లేచాడు. రాక్షస బోధలు చాలా విచిత్రంగా ఉంటాయి, అందుకే కనీసం జీవితంలో మంచి మాట చెప్పేటటువంటి వాణ్ణి దగ్గర ఉంచుకోవాలి. అది కఠినంగా ఉన్నా మంచి మాట చెప్పేవాణ్ణి దగ్గర ఉంచుకుంటే అప్పుడప్పుడు కనీసం ఆ మాట వింటుంటే కొంతైనా బాగుపడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ మహోదరుడు లేచన్నాడు, ఈ కుంభకర్ణుడు మంత్రుల గురించి ధర్మం గురించి ఇన్ని మాట్లాడాడు, నీవు ప్రభువువి, నీకు కామం కలిగింది, నీ కామాన్ని నువ్వు తీర్చుకోవడమే ధర్మం అంతే. ధర్మం ఇంకేంటి? ప్రభువుకి ఏ కోరిక కలిగిందో ఆ కోరిక తీర్చుకోవడం ధర్మం. నీకు సీతమ్మను అనుభవించాలనిపించింది, సీతమ్మని తీసుకొచ్చావు, అదే ధర్మం. ఇప్పుడు నీ కోరిక తీరకపోవడం విచారకరం, నీ కోరిక తీరనందుకు ఎలా తీరుతుందని మేము ఆలోచించాలి, అది మా ధర్మం. ఎంత చమత్కారంగా ఉంటాయో చూస్తారండి, లోకంలో ఇప్పటికీ ధర్మం అన్న పేరుతో చాలా చిత్ర విచిత్రమైన బోధలు ఉంటాయి. అందుకే మీకు నేను స్వతంత్రించి ఒక సలహా చెప్తున్నాను, ఎప్పుడూ కూడా రెండు ప్రమాదకరమైన వస్తువుల్ని మీ దగ్గర ఎప్పుడు ఉంచకూడదు. ఏమిటో తెలుసా అండి? ఎవరు పడితే వాళ్ళు రాసిన పుస్తకాన్ని ఇంట్లో ఉంచకూడదు. ఎందుకో తెలుసా? పుస్తకం మీ ఇంట్లో పెద్ద ప్రమాదాన్ని తీసుకొస్తుంది. మీరు ఏ పుస్తకాన్ని పడితే ఆ పుస్తకాన్ని చదివి ఇందులో స్వీకరించవలసినంత మంచి లేదు, ఇందులో తప్పులు చెప్పబడ్డాయి, ఇది ప్రమాదకరం, ఇది వక్రభాష్యం, మనం స్వీకరించద్దు అని మీకు తెలుస్తుంది, మీరు గూట్లో పెట్టి వెళ్ళిపోతారు. మీరు ఏ ఊరో పెడతారు, మీ అబ్బాయి చదువుతాడు, అన్నీ మీకు చెప్పడగా వాడు ఆ పుస్తకం చేత ప్రచోదనం పొందుతాడు, ఇలా చెయ్యొచ్చు అనుకుంటాడు. నేను రామాయణం మీదే ఒకనకొకప్పుడు నేను ఆఫీసులో ఉంటే ఒక ఆయన పట్టుకొచ్చి నాకు ఒక పుస్తకం ఇచ్చారు, నేను ఆ రామాయణం మీద ఆ వ్యాఖ్యానం చదివి తెల్లబోయాను. నిజంగా ఇంత ఘోరమా రామాయణం గురించి రాయడం, ఇలా ఉందా రామాయణంలోనే? సరే అది వేరు విషయం అనుకోండి,
అథెంటికేటెడ్ రైటర్స్ చెప్పడానికి అధికారము ఉండి ఏది చెప్పచ్చో ఏది చెప్పకూడదో, చెప్పకూడనివి చెప్పేవాళ్ళు ఉంటారు. మీరు ఏ ఉపాసన చెయ్యకూడదో అన్ని ఉపాసనలు అందరూ చెయ్యలేరు. ఏ ఉపాసన అందరూ చెయ్యడం సాధ్యం కాదో దాన్ని చాలా గొప్పగా యువతల వాడు దానికి ఆకర్షితుడయ్యేటట్టుగా, ఓహో ఇది చాలా తేలిక దీన్ని పొందొచ్చు అనుకుని మీరు దాని పట్ల ఉత్సాహపడేటట్టుగా రచనలు చేసి పుస్తకాలను అందుబాటులోకి తెస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు యంత్రాల్ని వీధరుగుల మీద పెట్టినట్టు అరుగుల మీద పెట్టి అమ్మేస్తున్నారు. యంత్రం అంటే అంత తేలికండి, యంత్రాన్ని హ్యాండిల్ చేయడం అంటే. ఇవి ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది వినడం, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే ఆ పుస్తకాన్ని కొని తెచ్చి ఇంట్లో పెట్టుకుని ఆ పుస్తకంలో చెప్పింది సత్యం అనుకుని ప్రవర్తించడం, ఇవి రెండూ ప్రమాదకరం. ఒక శతగ్ని ఇవ్వగలిగిన ప్రమాదం కన్నా ఒక సరి అయినటువంటి రచయిత కానివాడు, పరిపక్వత లేనివాడు రచించినటువంటి పుస్తకం అత్యంత ప్రమాదకరము. పుస్తకం విషయంలో బహుధా జాగ్రత్త. ప్రింటింగ్ ప్రెస్లు వచ్చిన తర్వాత పుస్తకాల సంఖ్య పెరిగిపోయింది. సంస్కృతి నశించిపోవడానికి ఎవరు పడితే వాళ్ళు గ్రంథరచన చెయ్యడం కూడా ప్రమాదహేతు అయింది. ఈ మాట చెప్పింది నేను కాదు, నడిచే దేవుడిగా పేర్గాంచి ఆసేతు హిమాతల పర్యంతం కాలినడకతో తిరిగి కొన్ని కోట్ల మందిని తన ప్రవచనముల చేత, అనుగ్రహ భాషణముల చేత ఉద్ధరించిన మహాపురుషుడు పరమాచార్య స్వామి చేసిన హెచ్చరిక. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి బోధ విషయంలో. ఏది పడితే అది బోధిస్తే స్వీకరించకూడదు. బోధయే గ్రంథంలో ఉంటుంది, పరిణతి ఉన్నదా చూడవలసి ఉంటుంది ఆ బోధని, లేకపోతే ప్రమాదాన్ని తీసుకొస్తుంది. ఇదే మహోదరుడి బోధలో ఉండేటటువంటి తత్వం అలా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన మాటలు కొద్దిగా పరిపక్వత తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు వింటే నిజమే అది ధర్మమే కదా, ఆయన అడిగిన దాంట్లో అధర్మం ఏముంది అని అనిపించేటట్టుగా అంత దగ్గరగా ఉంటుంది ధర్మానికి. కానీ అసలు మూలం మాత్రం ధర్మానికి అసలు దగ్గరగా ఉండదు. దాన్ని మీరు ఎంత చిలవలు పలవలు చేస్తే మాత్రం శవానికి చేసిన అలంకారంలా ఉంటుంది. శవానికి ఎంత అలంకారం చేస్తే మాత్రం ఉపయోగమే ఉంటుంది, శవాన్ని ఎంత జాగ్రత్తగా చూస్తే మాత్రం ఉపయోగమే ఉంటుంది. అది భయకారకమే, భీతికారకమే. చాలా అందంగా అలంకారం చేసి శవాన్ని అక్కడ పెట్టినా ఎవరు వెళ్ళి పడుకుంటారు దాని పక్కన? ఎవరు పడుకోరు. కాబట్టి ఏది భగవన్ నామాన్ని భగవద్వైభవాన్ని చెప్పగలవో అవి రాజహంసలు తిరిగేటటువంటి మానస సరోవరాలు. కాబట్టి చక్కగా ఒక భాగవతం, పెద్దలు చేసినటువంటి వ్యాఖ్యానాలు, అటువంటి పుస్తకాలు మీరు తీసుకోండి, అటువంటి పుస్తకాలు మీ ఇంట్లో ఉంచుకోండి. ప్రశ్న వెయ్యడం, జిజ్ఞాసువై వినడం చాలా అందంగా ఉంటుంది. నేను ఇప్పుడు కూడా సాయంకాలం కూడా నేను సంధ్యావందనానికి వెళ్ళిపోయే ముందు మా గోపాలకృష్ణ గారితో అదే అంటున్నాను, నిన్నను నన్ను పిల్లలు అడిగిన ప్రశ్నలకి నేను ఎంత సంతోషించానో తెలుసా గోపాలకృష్ణ గారు, నిన్నను వాళ్ళు నన్ను అడిగిన ప్రశ్నలు చూడండి వాళ్ళు ఎంత జాగ్రత్తగా విన్నారో, వాళ్ళు అనుష్ఠానంలోకి తెచ్చుకోవాలని ఎంత ప్రయత్నిస్తున్నారో వాళ్ళ ప్రశ్నల వల్ల తెలుస్తోంది. నాకు దీన్ని బట్టి ఏమర్థం అవుతోందంటే మనం జాగ్రత్తగా చెప్పాలి కానీ వినడానికి పిల్లలు సిద్ధంగా ఉన్నారు. చెప్పకపోతే అది మన తప్పే తప్ప పిల్లల మీద వినరు అన్న మాట అనడానికి అవకాశం లేదని నాకు అర్థం అవుతోంది అన్నాను నేను ఇందాక. కాబట్టి మహోదరుడు అంటాడు దీనికి పెద్ద అల్లరేమిటి, మమ్మల్ని ఓ 10 మందినో 20 మందినో పంపించు, మేమందరం వెడతాం, రాముడు కొడతాడు మమ్మల్ని, మేము రాముడిని కొట్టాం, రామనామాంకితమైన బాణములు మాకు గుచ్చుకుంటాయి, మేమేం చేస్తామంటే బాణాలు గుచ్చుకున్నాక పారిపోయి వచ్చేస్తాం, వచ్చేసి రామచంద్రమూర్తిని వధించేసాం అందరం కలిసి అని పెద్ద చప్పట్లు తరుస్తూ అల్లరి చేస్తూ మేము ప్రకటిస్తాం. నువ్వేం చేస్తావో తెలుసా, నిజంగా శత్రువు మరణించినప్పుడు ఏం చేస్తారో అది చెయ్యి. వెంటనే నీ మెళ్ళలోంచి హారాలు తీసి మాకి, నీ కంకణాలు తీసి మాకి, మాకు పెద్ద పెద్ద బహుమానాలు, అక్కడ ఉన్న వాళ్ళని పిలిచి లంకాపట్టణం అంతా ఉత్సవం చేసుకోండి, భేరీనాదాలు మోగించండి, రామచంద్రమూర్తి హతుడైపోయాడని ప్రకటించండి అని సీతమ్మ దగ్గరికి వెళ్ళకు, వెళ్ళి చెప్పక అనుమానిస్తుంది అని ఊరుకో, పెద్ద ఉత్సవం చేయించి లంకలో. ఇప్పుడు ఇది కర్ణాకర్ణిగా కర్ణాకర్ణిగా రాముడు మరణించాడని చెప్పుకోవడం మొదలు పెడతాడు. ఎందుకంటే అలా నిజంగా శత్రువు మరణిస్తే ఏం జరుగుతుందో అలా జరిగింది కాబట్టి. ఇప్పుడు ఇది సీతమ్మ కెడుతుంది,
అప్పుడు సీతమ్మ ఏం చేస్తుందో తెలుసా, అసలు అందానికి కూడా అసహ్యంగా ఉంటుంది నాకు, ఆయన ఇప్పుడు లేరు కాబట్టి నేను ఈ తప్పు చేస్తే తప్పేమిటని ఆవిడ అలంకరించుకుని నీ పాంపు చేరుతుంది. దానికి యుద్ధం ఏమిటి, కుంభకర్ణుడు వెళ్ళడం ఏమిటి, ఇదంతా ఏమిటి, కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి అంటాడు. అంటే కుంభకర్ణుడు అన్నాడు, ఇగో ఇలాంటి మంత్రుల వల్లే నువ్వు పాడయ్యావు, ఇలా చెప్పే వాళ్ళ వల్లే నీకు ఇబ్బందులు వచ్చాయి, కాబట్టి నీవు వీళ్ళని విడిచిపెట్టు, నేను యుద్ధానికి వెళ్ళి యుద్ధ భూమిలో నిలబడి యుద్ధం చేసి రామలక్ష్మణుల్ని నిహతుల్ని చేస్తాను అని ఆయన యుద్ధానికి బయలుదేరాడు. ఆయన యుద్ధానికి బయలుదేరుతుంటే ఆయనకి మంచి మంచి కుండలములు చెవులకు పెట్టాడు రావణాసురుడు లేచి. ఆయనకి ఒక చక్కటి కిరీటం పెట్టాడు, ఆయనకి మెడలో మంచి మంచి హారములు వేశాడు, ఆయనకి మంచి ఉత్తరీయం వేశాడు. ఎందుకు ఇవన్నీ, శవానికి అలంకారం చేసే అవకాశం లేదు, ఎందుకంటే కుంభకర్ణుని యొక్క శవం ఇంకా లంకకి రాలేదు, ఆ శరీరం పడిపోయింది సముద్రంలో, శవానికి చేయవలసిన అలంకారం ముందు చేసేస్తున్నాడు అన్నగారు. హాయిగా ఎక్కడో నిద్రపోతున్న వాడిని లేపి యుద్ధానికి పంపి తన కామానికి బలి చేస్తున్నాడు. క్రౌర్యము అన్న మాటకి పరాకాష్ఠ, రాక్షసత్వమునకు పరాకాష్ఠయే రావణాసురుడు. కాబట్టి ఇప్పుడు ఆ కుంభకర్ణుడు యుద్ధానికి బయలుదేరి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ ఆ ప్రాకారం నుంచి యుద్ధ భూమిలోకి ప్రవేశించాడు. ఇప్పటి వరకు యుద్ధం చేయడంలో చాలా చాలా గొప్పవాళ్లుగా ప్రఖ్యాతి వహించి పెద్ద పెద్ద రాక్షస యోధుల్ని నిర్జించారు. ఎవరు, నీలుడి వంటి వారు. నిన్న మీరు చూశారు రావణాసురుడంతటి వాడి కిరీటం మీద కూడా చిన్న కోతి రూపంలో ఎగిరాడు, అంతటి బలవంతులు. ఇప్పుడు నలం నీలం గవాక్షంచ కుముదంచ మహాబలం, ఎటువంటి వాళ్ళు, నలుడంటే ఏకంగా 100 యోజనముల సముద్రానికి సేతువు కట్టినవాడు, నీలుడంటే వానర సైన్యానికి సర్వసైన్యాధిపతి, ఇంకా గవాక్షుడు ఎటువంటి వాడు, గొప్ప వానర యోధుడు, కుముదుడు అంతటి వానర యోధుడు. వీళ్ళు ఒక్కొక్క దిక్కులో ఉన్నటువంటి ద్వారాలకి యుద్ధం చేయడం కోసమని రామచంద్రమూర్తి పనుపున నియోగింపబడినటువంటి యోధులు. వీళ్ళు పారిపోవడం మొదలుపెట్టారు. సర్వసైన్యాధిపతి యుద్ధం చేయలేదు, కుంభకర్ణుడిని చూసి పారిపోతున్నాడు. వీళ్ళే పారిపోతే ఇంకా వానరులు ఎవరు నిలబడతారు, వానరులు అందరూ కూడా పారిపోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరుంటారో యుద్ధ భూమిలో, ఇప్పటికే చెట్లు చావలు శిలలు శిఖరాలు పట్టుకుని ఉన్నవాళ్ళు, తస్య గాత్రేషు పతిత భిద్యంతే శతశ శిలాః పాదపాః పుష్పితాగ్రాశ్చ భగ్నాః పేతుర్ మహీతలే. పెద్ద పెద్ద చెట్లని, పెద్ద పెద్ద పర్వత శిఖరాలని, పెద్ద పెద్ద శిలల్ని ఒక్కసారి ఇన్ని కోట్ల మంది కలిసి కుంభకర్ణుడి యొక్క శరీరం మీదకి విసిరిశారు. అవన్నీ ఈయన శరీరానికి తగిలి చూర్ణములై కింద పడిపోయి ముక్కలైపోయి ఆయనకి మాత్రం ఏమీ అవలేదు. ఆయన అలా యుద్ధం చేస్తున్నాడు. కేచిత్ సముద్రే పతితాః కేచిత్ గగనమాశ్రితాః వధ్యమానాస్తుతే వీరా రాక్షసేన బలీయస. కొంతమంది సముద్రంలోకి దూకిశారు, అసలు ఈ తర్వాత బతికితే బతుకుతాం, ముందు దూకేద్దాం అంటే ఆ తొందర అలా ఉంది. ఇంకా సేతు మీద వెళ్ళడానికి ఇంతమందికి చోటు లేదు కాబట్టి ముందు బతికితే బతుకుతాం, వాడు చేయి చాపు పట్టుకుంటాడేమో అని సముద్రంలో దూకారు. కీచిత్ గగనమాశ్రితాః, కొంతమంది ఆకాశంలోకి ఎగిరిపోయారు. వధ్యమానాస్తుతే వీరా రాక్షసైన బలీయస, బలవంతుడైన కుంభకర్ణుడి చేతిలో మరణిస్తామేమోనని వీళ్ళందరూ ఈ రకంగా పారిపోతున్నారు. అప్పుడు అంగదుడు పెద్ద పెద్ద కేకలు వేసి ధర్మయుద్ధంలో శత్రువుతో యుద్ధం చేసి ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ విన్నిచ్చి పారిపోవడం ఏం సమంజసం, మీరు వానర యోధులు, ఇప్పటి వరకు అవిక్ర పరాక్రమంతో యుద్ధం చేసిన వాళ్ళు, మనందరం కలిసి యుద్ధం చేస్తే ఈ కుంభకర్ణుడు మనం ఏం చేయగలడం, కాబట్టి రెండు యుద్ధానికి అన్నాడు. మళ్ళీ ఈయన మాటల చేత ప్రచోదనం పొందినటువంటి వానరులందరూ యుద్ధ భూమిలోకి వచ్చారు. ఆయన అన్నాడు, మీరు రాక్షసుడైన కుంభకర్ణుడు యుద్ధంలో మమ్మల్ని ఘోరంగా మర్దించాడు, ఇప్పటికే ముందున్న వాళ్ళందరినీ ఇంతలా మర్దించాడు, నువ్వు ఎన్ని నీతులైనా చెప్తావు యుద్ధంలో నిలబడండి మీరు యోధులు వీరులు అని, కానీ మేము వచ్చి యుద్ధం చెయ్యడానికి ఆయన మమ్మల్ని మర్దించి తినేస్తుంటే మేము యుద్ధం ఏం చేస్తాం, కాబట్టి నష్టానకాలో గచ్చామో, ఇప్పుడు మేము ఉండవలసినటువంటి కాలము కాదు దేశము కాదు, మేము విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం, దైతం జీవితం హినహ, బతికుంటే బలిశాకు తినచ్చు అని వానరులందరూ పారిపోవడం మొదలుపెట్టారు. పారిపోతుంటే ఉన్న వానరుల్ని మిగిలినటువంటి నాయకులందరూ కలిసి
సుగ్రీవుడు వెళ్ళి ఆజ్ఞాపించి తీసుకొచ్చి వాళ్ళందరితోటి చెట్లతో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శిఖరాలతో యుద్ధాన్ని నడిపిస్తున్నారు. నడిపిస్తున్నటువంటి సమయంలో ఈయన గుప్పిడీసి అంటే ఒక 25 మంది వానర యోధుల్ని పట్టుకుని తీసుకుని నోట్లో పడేసుకుంటున్నాడు. నోట్లో పడేసుకున్నవాడు ఇంతమంది వానరుల్ని చూసి ఆనందపడిపోయి మనం నగిలితే సమయం పడుతుంది కొంత. ఇంతమందిని నవలడం ఎందుకు, చప్పరించేద్దామని చెప్పి వాళ్ళ నోట్లో పడేసుకుని ఒకసారి ఇలా అని మింగేస్తున్నాడు. ఆయన మింగేస్తే వీళ్ళు ఆయన ముక్కు కన్నాల్లోంచి చెవుల్లోంచి బయటికి దూకేస్తున్నారు. అసలు మీరు ఎంత ఆశ్చర్యకరమైన యుద్ధమో ఒకసారి ఆలోచన చేయండి. అటువంటి పర్వతాకారుడు అనమాట అంటే 30 మంది వానరులు ఒకసారి లోపలికెళ్ళి ఇటుపక్క నుంచి కొందరు ఇటుపక్క నుంచి కొందరు కొందరు ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ ఇలా ముక్కుల్లోంచి దూకి ఇచ్చు అంటే అంతంత పెద్ద పెద్ద ముక్కు కన్నాలు, అంతంత చివి కన్నాలు, వాటిలోకి వెళ్ళే దారులు అంతంత కన్నాలు. ముక్కు నోటి ఈ కంఠం నుంచి చెవి దగ్గరికి వెళ్ళడానికి ఉన్న కన్నాలే 30 మంది వెళ్ళడానికి వీలుగా ఉంటే ఆ శరీరం ఎంత ఉంటుందండి. కాబట్టి ఒక స్థితిలో రామలక్ష్మణులు, సుగ్రీవుడు, అంగదుడు అందరూ కలిసి అన్నారు, ఈయన ఏం చెయ్యగలడు, పర్వతాకారులం మనందరం, కాబట్టి ఇంతమంది కలిసి ఎగిరి ఒక్కసారి కుంభకర్ణుడి శరీరం మీదకి ఎక్కేయండి, బరువుకి కింద పడిపోతాడన్నారు. ఇంతమంది ఎగిరి కుంభకర్ణుడి శరీరం మీదకి ఎక్కారు. ఎక్కితే ఆయన ఏం చేశాడంటే ఇలా అన్నాడు, ఒళ్ళు దులిపాడు, అందరూ కింద పడిపోయాడు. అంత బలం ఆయన శరీరం అటువంటిది, ఆ బలం అటువంటిది. అసలు శ్రీరామాయణంలో కుంభకర్ణుడి గురించి చదివితే ఆశ్చర్యంగా ఉంటుంది. అంత మహాబలవంతుడు అటువంటి వాడు. అంగదుడు వెళ్ళి ఆయన్ని ఒక్కసారి అరిచేత్తో ఒక్క దెబ్బ కొట్టాడు. కానీ అంగదుడు కొట్టిన దెబ్బకి మాత్రం కదిలి మూర్ఛపోయినంత స్థితిని పొందాడు. మళ్ళీ ఆయన లేచి పిడికిలితో అంగదుడిని ఒక్క గుద్దు గుద్దాడు, అది ఎడమ పిడికిలితో గుద్దితే అంగదుడు యుద్ధభూమిలో బోర్లా పడి మూర్ఛపోయాడు. ఆ తర్వాత ఆయన పట్టుకున్నటువంటి శూలం 1000 బారువుల బరువు ఉంటుంది, ఇనప శూలం 1000 బారువుల బరువు. ఆయన శూలం పెట్టి ఇలా ఇలా కొడుతూ ఉంటే ఊరిరిగింపు వెళ్లే ముందు రోడ్డు తుడుస్తారు పెద్ద చీపురు పెట్టి, అలా ఆ దెబ్బకు పడిపోతున్నారు కొన్ని 1000 మందిటు 1000 మందటు. అది తీసి ఇలా కొడుతూ ఉంటే ఎక్కడి వాళ్ళక్కడ ఈగలు పడిపోయినట్టు పడిపోవడం. ఆ శూలం పెట్టి మర్దిస్తూ వెడుతున్నాడు. వస్తుంటే ఆయనకి కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది, ఎందుకంటే దృష్టి పెట్టలేకపోతున్నాడు, ఆ ముక్కుల్లో దురద పెట్టి చెవుల్లో దురద పెడుతోంది. అందుకని ఇలా కాదు ఇక నుంచి నవిలేస్తానని నవిలి మింగేశాడు. ఆ నవిలి మింగేస్తుండడంలో కొన్ని 100,000 వానరములు తెగటారిపోయాయి ఆ రోజు యుద్ధంలో. అటువంటి స్థితిలో సుగ్రీవుడు పడిపోయాడు. ఆయన ఎంతసేపు యుద్ధం చేస్తాను, యుద్ధం అయిపోయినట్టే ఈ సుగ్రీవుణ్ణి పట్టుకుని లంకాపట్టణంలోకి వెళ్ళిపోతాడు. ఈ సుగ్రీవుణ్ణి బంధిస్తే ఇంకా రామలక్ష్మణులు యుద్ధం ఏం చేస్తారు, అపారమైన ప్రేమ కలిగిన వాడు రాముడు, యుద్ధం ఆపేస్తాడు. కాబట్టి పట్టుకుపోతానని ఆయన్ని తీసుకుని భుజం మీద వేసుకుని ఏదో ఉత్తరీయం వేసుకున్నట్టు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే హనుమ వెంటనే లేచి ఆ కుంభకర్ణుడిని నిగ్రహించి సంహరించే ప్రయత్నం చేస్తానని బయలుదేరారు. కానీ ఆయన ఒకటి అనుకున్నారు, నేను కానీ కుంభకర్ణుణ్ణి కొట్టి సుగ్రీవుణ్ణి విడిపిస్తే నా ప్రభువు నేను మూర్ఛపోయి ఉండగా నన్ను తీసుకెడుతుంటే నువ్వు నన్ను విడిపించావు కనుక అది నా పరాక్రమానికే సిగ్గుచేటు, నువ్వు నన్ను అలా ఎందుకు విడిపించావు, నేనే తేరిపారి విడిపించను కదా అంటాడేమోనని సుగ్రీవుడు విడిపించుకుంటాడేమో చూద్దామని ఊరుకున్నారు. ఆ తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ తీసుకుని వెళ్ళిపోతున్నటువంటి సమయంలో అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ ఆయన మీదకి చందనం పువ్వులు అవి విసురుతున్నారు. ఆ పువ్వుల వాసన, చందనపు వాసన వీటి చేత ఆయన స్మృతిని పొందాడు సుగ్రీవుడు. వెంటనే ఎలా విడిపించుకుందామని ఆలోచించి భుజం మీద వేసుకు వెళ్ళిపోతున్నాడు కదండి, వెంటనే ఆయన చెవులు కొరికేశాడు. ఆ చెవులు కొరికేసేటప్పటికి ఆయనకి ఇబ్బంది కలిగి కింద పారేశాడు. కింద పారైగానే ఒక్క ఎగిరి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మో రామ, అవధ్యుడు కుంభకర్ణుడు, సామాన్యుడు కాడు అని చాలా జాగ్రత్తగా నీవు నిగ్రహించవలసిందే ఈ కుంభకర్ణుడిని. ఆయన మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. వచ్చి వృషభుడు అనబడేటటువంటి ఒక గొప్ప వానర యోధుణ్ణి ఇలా చేత్తో పట్టుకుని చిక్కించుకుని తన బాహువుల మధ్యలో పెట్టుకుని ఇలా నొక్కు నొక్కాడు. నొక్కేటప్పటికి ఇంత భయంకర రూపుడు వానర శ్రేష్ఠుడైనటువంటి వాడు ఉక్కిరి బిక్కిరైపోయి శరీరంలో ఉన్న రంధ్రాల అన్నిటి నుంచి నెత్తురు ఓడిపోయాడు. ఆయన్ని కింద పారేశాడు.
తర్వాత ముష్టిఘాతంతో శరభుణ్ణి కొట్టాడు, మోకాలతో తన్నాడు, గవాక్షుణ్ణి గుద్దాడు, గంధమాదనుణ్ణి పాదాలతో తన్నాడు, ఆ నోటిలో అనేక మంది వానరుల్ని వేసేసుకుంటున్నాడు. ఈ స్థితిలో ఎక్కడ రాముడు అని అడిగాడు. నేనే రాముడు అని రామచంద్రమూర్తి, నీవు నా కంట పడిన తరువాత ఇంకా వెనక్కి వెళ్ళడం ఉండదు అన్నారు. ఆ రామచంద్రమూర్తి మీద యుద్ధం చేసి ఆయన్ని సంహరించాలనేటటువంటి కోరికతో గబగబా ఆయన మీదకి పరిగెత్తుకొస్తున్నాడు. వచ్చి ఆయన మీదకి తన చేతిలో ఉన్న శూలాన్ని విసిరాడు. గాలిలోనే ఆ శూలాన్ని ముక్కలు చేశారు రామచంద్రమూర్తి. తర్వాత రెండు చేతులు చాపి మీద పడుతున్న వాణ్ణి వాయవ్యమాదాయతతోవరాస్త్రం రామ ప్రచిక్షేప నిశాచరాయ సముద్గరం తేన జఘాన బాహుం సకృత్త బాహుస్తుములున్ననాద. వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించి ఒక చేతిని భుజం దాకా నరికేశాడు. ఆ చెయ్యి ఊడి కింద పడిపోతే ఆ చేతి కింద పడి కొన్ని వేల మంది వానరులు మడిచిపోయారు. ఇప్పుడు ఆయన మిగిలినటువంటి ఒకే ఒక చేత్తో సాలవృక్షాన్ని ఒక దాన్ని పెకలించి అది పట్టుకుని రాముడి మీదకు వస్తున్నాడు. సతస్య బాహుం సహసాలవృక్షం సముద్యతం పన్నగ భోగ కల్పం ఐంద్రాస్తయుక్తేన జగాన రామో బాణేన జంబూ నదచిత్రితేన. ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించి బంగారపు చుక్కలతో కలిగినటువంటి ఆ బాణాన్ని విడిచిపెట్టి ఆ రెండో చేతిని కూడా నరికేశారు. రెండు చేతులు నరకపడి పర్వతానికి ఏరులు ప్రవహిస్తున్నట్టుగా నెత్తులు వరదల కింద కారుతున్నా ఆయన గబగబా పరిగెత్తుకుంటూ రాముడి మీదకు వచ్చారు. తం చిన్న బాహుం సమవేక్ష రామః సమాపతంతం సహసానదంతం దవ్వార్థ చంద్రవు నిశితౌ ప్రగృహ్య చిచ్చేత పాదౌ యుధిరాక్షసస్య. అర్ధచంద్రాకారపు బాణములను రెండింటిని సంధించి ఒకేసారి విడిచిపెట్టి రెండు పాదములు నరికేశారు. రెండు పాదములు నరికేసి ఇప్పుడు వాడి అయినటువంటి మొనలో కలిగినటువంటి బాణాన్ని కుంభకర్ణుడి యొక్క ముఖమంతా గుచ్చుకునేటట్టుగా వేసేశారు. వాడి అయిన ఐంద్రాస్త్రాన్ని చేత్తో పట్టుకుని దాన్ని రామచంద్రమూర్తి వింటినారికి సంధించి ఆకర్ణాంతము లాగి ఆ కుంభకర్ణుడి యొక్క గుండెల మీద ప్రయోగించారు. సతం మహాపర్వత కూట సన్నిభం వివృత్తదంస్త్రం చలచారు కుండలం చకర్త రక్షోధిపతి శిరస్తథా యథైవ వృత్రస్య పురాపురందరః. ఆ ప్రయోగింపబడినటువంటి అస్త్రం ఆ రాక్షసుని యొక్క గుండెల పైన ఈ కంఠం కలిసేటటువంటి ప్రదేశం దగ్గరికి వచ్చి తగలగానే ఆ తల ఊడిపోయి ఆ యుద్ధ భూమిలో పడిపోయింది. తల లేనటువంటి శరీరం మాత్రం ఒక్కసారి విరిగిన చెట్టు పడిపోయినట్టుగా సముద్రంలో పడిపోయింది. తల ఒక్కటి యుద్ధ భూమిలో పడిపోయింది. కుంభకర్ణుడు మరణించాడు అన్న వార్త లంకాపట్టణంలోకి వెళ్ళింది. వానరులందరూ పరమోత్సాహంగా, ఇంత భయంకరమైనటువంటి రావణుడు, రావణుని తమ్ముడు కుంభకర్ణుడు, వీళ్ళిద్దరే కదండి జీవిజీవులు శాపవశాత్తు వచ్చిన వారు, లోకకంటకులైనటువంటి వారిలో ఒకడు మడిసిపోయాడు. ఇప్పుడు ఋషులు, దేవతలు, గంధర్వులు, వానరులు అందరూ పెద్ద పండగే చేసుకున్నారు. రావణుడు ఈ వార్త విన్నాడు. రాజ్యేన నాస్తి మే కార్యం కిం కరిష్యామి సీతయా కుంభకర్ణ విహీనస్య జీవితే నాస్తి మే రతిహి. కుంభకర్ణుడు లేనప్పుడు నాకు సీతమ్మ వశురాలైనా ఉపయోగమే ఉంది, కుంభకర్ణుడు లేని జీవితమే నాకు లేదు, నా అనుంగు తమ్ముణ్ణి పోగొట్టుకున్న తర్వాత నేను క్షణకాలం బ్రతకనన్నాడు ఉత్తిరి. అలా అంటూ ఉంటాడు. తదిదమ్మాం అనుప్రాప్తం విభీషణ వచశుభం ఇత జ్ఞానాన్మయా తస్య న గృహీతం మహాత్మనః. ఇంతకు ముందు దీశాలి అయినటువంటి విభీషణుడు నాకు మంచి మాటలు చెప్పాడు సీతమ్మనిచ్చేయని, నేను వినలేదు. ఆ తమ్ముడు వెళ్ళిపోయాడు. ఈ తమ్ముడు నిద్రపోతున్న వాణ్ణి లేపి తమ్ముడు చెప్పిన పని చెయ్యన్నయ్యా అని చెప్పినా వినకుండా పంపించారు. ఈ తమ్ముడు తెగటారిపోయాడు. విభీషణ వచో యావత్ కుంభకర్ణ ప్రహస్తయో వినాశోయం సముత్పన్నో మాం వ్రిడయతి దారుణః. విభీషణుని మాట వినకపోవడం వల్ల నా కుడి చెయ్యి లాంటి కుంభకర్ణుడు, అంత ఆప్తుడైన ప్రహస్తుడు, ఇతరమైనటువంటి యోధులు అందరూ మరణించారు. విభీషణుని మాట విననందుకు నేను సిగ్గుపడుతున్నాను అనుకున్నాడు. నా మేలు కోరి మంచి మాటలు చెప్పినటువంటి విభీషణుడి యొక్క మాటలు వినని ఫలితమే నేను అనుభవిస్తున్నాను అనుకున్నాడు. అలా అంటాడు. కానీ ఇంత జరిగింది కదా అని ఇప్పటికైనా మనిషి మాత్రం మారడం. మిగిలిన వానర యోధులు కొందరిని పిలిచాడు. వాళ్ళని వెళ్ళి ఆ రామలక్ష్మణులతో ఆ వానర సైన్యంతో యుద్ధం చెయ్యమని పంపించాడు. అంగదుని చేత నరాంతకుడు, హనుమ చేతిలో త్రిశిరుడు,
నీలుని చేతిలో మహోధరుడు, వృషభుని చేతిలో మహాపార్శ్వుడు అనబడేటటువంటి రాక్షసులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు మరణించారు. మరణించిన తరువాత అతికాయుడు అనబడేటటువంటి ఒక భయంకరమైనటువంటి రాక్షసుడు యుద్ధభూమిలోకి ప్రవేశించాడు. ఆయన్ని చూసి మళ్ళీ ఇంకో కుంభకర్ణుడే వచ్చాడు అనుకున్నారు అక్కడ ఉన్నటువంటి వానరులందరూ. ఎవరు ఈయన అని అడిగాడు విభీషణుని రామచంద్రమూర్తి. అప్పుడు ఆయన చెప్పి, ఈయన రావణాసురుని యొక్క కుమారుడు, చాలా గొప్ప తపస్సు చేసినటువంటి వాడు, బ్రహ్మగారి దగ్గర వరాలు పొందినటువంటి వాడు, సురాసురుల చేత సంహరింపబడినటువంటి వాడు, ఇంద్రుని యొక్క వజ్రము, పశ్చిమ దిక్కున జలములకు అధిదేవతగా ఉండేటటువంటి వరుణుని యొక్క పాశము కూడా ఈయన మీద పనిచేయలేదు, అటువంటి మహాయోధుడు కాబట్టి రామ ఇతనిని జాగ్రత్తగా నిగ్రహించవలసి ఉంటుంది. ఇప్పుడు కుముదుడు, దివిదుడు, మైందుడు, నీలుడు, శరభుడు ఉన్నగు వారు పర్వత శిఖరములు అవి పట్టుకుని ఆయన మీద ఒక్కసారి యుద్ధానికి వెళ్ళారు. అటువంటి రాక్షసుడు చాలా భయంకరమైన యుద్ధం చేస్తుంటే ఆయన్ని నిగ్రహించవలసి వచ్చి లక్ష్మణమూర్తి ఎదురుగుండా వెళ్ళారు. ఆ లక్ష్మణమూర్తిని చూసినటువంటి రాక్షసుడు చాలా క్రుద్ధుడై మాట్లాడాడు. అతికాయుడు లక్ష్మణుడితో అన్నాడు, నువ్వు చాలా బాలుడివి, చిన్నవాడివి, నీకు నాతో యుద్ధమేమిటి? నువ్వు బ్రతకాలనుకుంటే ఆ ధనుర్బాణములను అక్కడ పెట్టి తిరిగి వెళ్ళిపోవు. నేను కాని బాణప్రయోగం ప్రారంభిస్తే హిమవత్ పర్వతము, ఈ భూమండలము, మేరు పర్వతము కూడా నా ముందు నిలబడవు, అంతరిక్షము కూడా క్షోభిస్తుంది, కాబట్టి అటువంటి యుద్ధం నాతో చెయ్యలేవు, వెళ్ళిపోమన్నాడు. ఇటువంటి ప్రగల్భాలు పలకక్కర్లేదు, నిలబడగలిగితే నాతో యుద్ధం చేయమని లక్ష్మణస్వామి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి ఆ వచ్చినటువంటి అతికాయుడు అనబడేటటువంటి రాక్షసుణ్ణి సంహరించాడు. తన కొడుకు మరణించాడు అని రావణుడు ఘోరంగా ఏడిచాడు. ఏడుస్తాడు కానీ ఆయనేమి తన మనసు మార్చుకునేటటువంటి అవకాశం ఉండదు. అటువంటి సమయంలో తోడ పుట్టినవాడు మరణించాడు, కన్నవాడు మరణించాడు, ఇద్దరు మరణించారన్న తర్వాత కూడా మార్పు రాని వాడు ఇక మారుతాడని మీరు ఆశించకూడదు కదండి. ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని సమిధల కింద వేసేస్తున్నాడంతే ఆ యుద్ధంలో. ఇప్పుడు ఇంద్రజిత్తు వచ్చాడు. ఆ ఇంద్రజిత్తుతో అన్నాడు, నీ మీదే నా ఆశలు, నువ్వు తప్పకుండా ఈ యుద్ధంలో నాకు విజయాన్ని సాధించి పెట్టాలి. నాన్నగారు మీరేమి బెంగ పెట్టుకోకండి, నేను వెళ్ళి ఆ వానరులందరినీ నిగ్రహించి రామలక్ష్మణ సంహారం చేస్తానని ఇంద్రజిత్ బయలుదేరాడు. ఆయన అభిచార హోమం చేస్తూ ఉంటాడు. ఎర్రటి బట్టలు కట్టుకుని అగ్నిహోత్రంలోకి ఏ ఏ కార్యాలని అలా చెయ్యకూడదు, అటువంటి ఉపాసన చెయ్యకూడదు అని శాస్త్రాలు చెప్తున్నాయో అటువంటి ఆకులు తీసుకొచ్చి అలా అగ్నిహోత్రంలో సమర్పించి ఇనుముని సమర్పిస్తాడు. సమర్పించి ఒక నల్ల మేకను ఒక దాన్ని బతికున్న దాన్ని కంఠంతో పట్టుకుని పైకెత్తి బ్రహ్మాస్త్ర మంత్రాన్ని ఆవాహన చేస్తూ అగ్నిలో సమర్పిస్తాడు. అంతకన్నా దాని గురించి పెద్ద వివరణలు అనవసరమైనది. అభిచార హోమాలు అవి చాలా అత్యంత ప్రమాదకరమైనటువంటి ఉపాసనలు. అగ్నిహోత్రుడు దానిని స్వీకరించి ఇంద్రజిత్తుకి విజయము కలుగుతుంది అన్న సూచనలను ఇచ్చాడు. వెంటనే ఆ బ్రహ్మాస్త్రము చేత తన రథాన్ని, సారథిని, తన ధనస్సుని అన్నింటినీ అభిమంత్రించాడు. అభిమంత్రించి రథంలోకి ప్రవేశించాడు. తన సారథితో, గుర్రాలతో, రథంతో కూడా ఒక్కసారి ఆకాశంలోకి వెళ్ళి అంతర్ధానమైపోయాడు. అంతర్ధానమైపోయి భయంకరమైనటువంటి యుద్ధాన్ని మొదలుపెట్టాడు. ఎంత భయంకరమైన యుద్ధం అంటే మేఘాల్లోంచి తాను కనపడడం, కానీ పుంఖానుపుంఖలంగా కొన్ని వేల బాణములను ప్రయోగించి వానర వీరులందరినీ శరీరాలు చీల్చేశాడు. ఎటువైపు నుంచి బాణాలు వస్తాయో తెలియదు, ఎక్కడి నుంచి వేస్తాడో తెలియదు. రథం ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది, తిరుగుతూ బాణప్రయోగం చేస్తాడు. పైకి కనపడకుండా కేవలము బాణములు మాత్రం వచ్చి మీద పడిపోతుంటాయి. అంత భయంకరమైన రీతిలో ఆ యుద్ధం చేస్తూ ఆయన అందరినీ కూడా నిహతుల్ని చేసి, లేదా చాలా మందిని, కొన్ని లక్షల మందిని పడగొట్టాడు. వానర యోధులైనటువంటి వారు ఓర్చుకోగలిగారు తప్ప ఆ బాణ పరంపరకి ఇక తిరిగి యుద్ధం చెయ్యలేనంత స్థితికి తీసుకెళ్లిపోయాడు. చిట్ట చివర బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. మన్యే స్వయంభూర్ స్వయంభూర్ భగవాన్ చింత్యో, సాక్షాత్ ఆ భగవానుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారికి సంబంధించినటువంటి అస్త్రాన్ని అభిమంత్రించి ఆ యుద్ధభూమిలోకి విడిచిపెట్టాడు. ఈ బ్రహ్మాస్త్రము చేత కట్టుబడి రామలక్ష్మణులు కూడా యుద్ధభూమిలో నేల మీద పడిపోయారు. వానరులందరూ నేల మీద పడిపోయారు. ఆ బ్రహ్మాస్త్రం స్వామి హనుమని కూడా పట్టింది.
పట్టడంలో ఆయన కూడా కింద పడ్డారు. కానీ ఆయనకి వరం ఎందుకని, అంత గొప్ప వరం జగత్తుకు సృష్టికర్త బ్రహ్మగారు, ఆయన పేరుతో ఉన్నటువంటి అస్త్రానికి కాసేపైనా కట్టుపడకపోతే దానికి గౌరవం ఉండదని ఆయన కట్టుపడతాడంతే, వెంటనే విడిచిపెట్టేసి. ఇప్పుడు యుద్ధ భూమిలో ఉన్న వాళ్ళిద్దరే, ఇంద్రజిత్ యొక్క మాయాయుద్ధం తెలుసున్నవాడు ఒక్క విభీషణుడు, ఇంద్రజిత్ వేసిన బ్రహ్మాస్త్రపు బంధనం నుంచి తప్పుకోగలిగిన వారు హనుమ, వీళ్ళిద్దరు తప్ప ఇంకెవ్వరూ లేరు. అసురు సంధ్య వేళలో విడిచిపెట్టాడు బ్రహ్మాస్త్రాన్ని, కాబట్టి వీళ్ళందరూ యుద్ధ భూమిలో పడిపోయేటప్పటికి చీకటి పడిపోయింది. ఇప్పుడు కటిక చీకటి, ఒక్క వానర వీరుడు కదులుతున్నవాడు లేడు. ఎంతమందిని కొట్టాడని చెప్పారో తెలుసా అండి ఆ రోజున? ఆశ్చర్యంగా ఉంటుంది, 67 కోట్ల వానరములను బ్రహ్మాస్త్రంతో కొట్టాడు. ఇంతమంది పడిపోయి ఉన్నారు. ఆ పడిపోయినటువంటి వాళ్లల్లో సుగ్రీవం, అంగదం, నీలం, శరభం, గంధమాదనం, గమాక్షంచ, సుషీణంచ, వేగ దర్శినమాహుకం, మైందం, నలం, జ్యోతిముఖం, ద్విధం, పసలం తథా ఏతాంశ్చాన్యాన్ తత్వీరౌ దదృశాతే హతాంద్రణి. వీళ్ళందరూ కూడా ఎటువంటి వీరుడు? సుగ్రీవుడు, అంగదుడు, నీలుడు, శరభుడు, గంధమాదనుడు, గమాక్షుడు, సుషేణుడు, వేగదర్శి, మైందుడు, నలుడు, జ్యోతిముఖుడు, ద్విధుడు, పనసుడు మొదలైనటువంటి పెద్ద పెద్ద వానర యోధులందరూ బ్రహ్మాస్త్రము చేత కొట్టబడి నేల మీద పడిపోయారు. 67 కోట్ల మంది వానరులు ప్రాణాలు విడిచిపెట్టేశారు. అహ్నహ పంచమశేషేణ అంటే ప్రదోష వేళకు వచ్చేటప్పటికి 5వ కాలంలో వల్లభేన స్వయంభువ చతుర్ముఖ బ్రహ్మగారు అధిష్టానము కాగలిగినటువంటి బ్రహ్మాస్త్రము చేత ఇంద్రజిత్ ఇంత ప్రమాదాన్ని సృష్టించి రామలక్ష్మణులతో సహా 67 కోట్ల మంది వానరుల్ని యోధులతో కలిపి పడగొట్టాడు. అప్పుడు మిగిలిన వాళ్ళిద్దరే ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారు, అసలు పరమ యోధులైన వారు ఎక్కడెక్కడ పడిపోయారు చూడ్డం కోసమని 2 కాగడాలు చేత్తో పట్టుకుని విభీషణుడు, హనుమ ఇద్దరు బయలుదేరి ఒక్కొక్కరి దగ్గరికి వెడుతున్నారు. ఆ జాంబవంతుడు మహావీరుడు, మహానుభావుడు, చాలా వృద్ధుడు, బ్రహ్మగారి అంశలో జన్మించినటువంటి వాడు, ఆయన పడిపోయిన ప్రదేశానికి వెళ్ళారు వీళ్ళిద్దరు. చిత్రం ఏమిటంటే, ఆ జాంబవంతుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు విభీషణుడు, తాత నీ ప్రాణములకు ముప్పు వాటిల్లలేదు కదా బ్రహ్మాస్త్రపు దెబ్బతగిలి అని. ఆయన అన్నాడు, బ్రహ్మాస్త్రపు దెబ్బకి శోషించిపోయాను రా, కన్నులు విప్పి చూడగలిగినటువంటి స్థితి కూడా లేదు నాకు, చాలా నీరసించాను, కానీ నేను ఒక్క విషయం అడుగుతాను చెప్పు అన్నాడు విభీషణుడితో. ఏమిటి తాత అన్నాడు. అంజనాసుప్రజాయేన మాతరిశ్వాచ నైరుత హనుమాన్ వనరశ్రేష్ఠ ప్రాణాన్ ధరయతే క్వచిత్. అంజనానందనుడు వాయునందనుడైనటువంటి ఆంజనేయుడు, మహానుభావుడైన హనుమ ప్రాణములతో ఉన్నారా అని అడిగాడు. విభీషణుడు అన్నాడు, శ్రుత్వా జంబవతో వాక్యం ఉవాచేదం విభీషణ, ఆర్యపుత్రావతిక్రమ్య కస్మాత్ పృచ్ఛసి మారుతిం, నేను రాజని సుగ్రీవే, నాంగదే నాపి రాఘవే, ఆర్య సందర్శిత స్నేహో యథా వాయుసుతే పరః. నీవు ఆర్యపుత్రుడైనటువంటి రామచంద్రమూర్తి కుశలమా అని అడగలేదు, లక్ష్మణుడు కుశలమా అని అడగలేదు, వానర రాజైన సుగ్రీవుడు కుశలమా అని అడగలేదు, హనుమ కుశలమా అని అడుగుతున్నావు, ఇలా ఎందుకు అడిగావు అని అడిగాడు. అడిగితే జాంబవంతుడు అన్నాడు, విభీషణవచ శ్రుత్వా జాంబవాన్ వాక్యమబ్రవీత్, శృణు నైరుత శాద్దూల యస్మాత్ పృచ్ఛామి మారుతి, నేను ఎందుకు మారుతి, హనుమ ఆంజనేయుడు, వాయుపుత్రుడు, పవన సూతి జీవించి ఉన్నాడా అని అడిగానో కారణం చెప్తాను బాగా విను అన్నాడు. తస్మిన్ జీవతి వీరేతు హతమప్య హతం బలం హనుమత్ యుజ్జిత ప్రాణి జీవంతోపి వయం హతాహ. హనుమ బ్రతికి ఉండి ఈ మొత్తం సైన్యం మరణిస్తే హనుమ ఒక్కరుంటే అందరం బతుకుతాం, అందరం బతికి ఉండి హనుమ పడిపోతే అందరం చచ్చిపోతాం, కాబట్టి హనుమ ఒక్కరు ఉంటే చాలు, ఉన్నారా అని నేను అందుకు అడిగాను. ధరతే మారుతి స్థాత మారుత ప్రతిమోయది వైశ్వానర సమో వీర్యే జీవితాశాతతో భవేత్. ఆయన మహానుభావుడు, ఆ మారుతి, ఆ హనుమ సాక్షాత్తుగా అగ్ని యొక్క తేజస్సు ఎటువంటిదో, ఆయన యొక్క తేజస్సు అటువంటిది. ఈ మాటలు వినగానే ఇంకొకడైతే, ఇంతమంది పడిపోయారు, నేను ఇంత గొప్పవాణ్ణి, నా గురించి అలా మాట్లాడుతున్నాడు జాంబవంతుడని గుండెలు బారజాపుతాడు. హనుమ
ఆయన పాదములు పట్టుకుని నమస్కరించి తతో వృద్ధం ఉపాగమ్య నియమేనాభ్యవాదయత్, నియమేనాభ్యవాదయత్ అంటే నియమంతో అభివాదము, తాత ఈ హనుమ నిన్ను కుశలం అడుగుచున్నాడు నమస్కరించుచున్నాడు అని చెప్తే అభివాదం. అభివాదం చేస్తూ ఆయన పాదములు పట్టుకుని నమస్కరించాడు. ఎవరికి? పడిపోయిన ఆయనకి పడకుండా నిలబడగలిగిన వాడు. ఇది హనుమ యొక్క వినయం అంటే. అందుకే ఎవరు హనుమ పాదములు పట్టుకుంటారో అటువంటి వాళ్ళందరికీ ఆ వినయం వస్తుంది. గృహ్యజాంబవత పాదౌ హనుమాన్ మరుతత్మజః, ఆ జాంబవంతుడి పాదములు పట్టుకుని హనుమ ఈ మాటలు చెప్పి ఆయనకి నమస్కరించారు. జాంబవంతుడు అన్నాడు, ఇప్పుడు నువ్వే ఈ వానర జాతిని, రామలక్ష్మణుల్ని, సుగ్రీవుణ్ణి అందరినీ బ్రతికించగలిగిన వాడివి. నువ్వు తప్ప మార్గం లేదు. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి ఉత్తర దిక్కున కైలాస పర్వతం చేరాలి. చీకటి పడిపోయింది, బ్రహ్మాస్త్ర బంధనానికి పడిపోయారు. అందులో 67 కోట్ల మంది మృత్యువుని పొందారు. ఇంకా మిగిలిన కొన్ని కోట్ల మంది శరీరంలో బాణపు ములుకులు ఉన్నాయి. కొన్ని కోట్ల మందికి విరిగిపోయే ఎముకలు, కొన్ని కోట్ల మంది రంగు మారిపోయి ఉన్నారు. అంతకు ముందే యుద్ధం చేసినటువంటి వాళ్ళల్లో చనిపోయినటువంటి వాళ్ళ శవాలన్నీ లంకలో పడున్నాయి వానరులవి. రావణుడు మాత్రం మరణించినటువంటి రాక్షసుల యొక్క శవాలు ఉండనిచ్చేవాడు కాదు. భయపడతారు, ఇంతమంది చచ్చిపోయారని తెలుసుకుని యుద్ధానికి వెళ్ళారని ఏ రోజు శవాలని ఆ రోజు సముద్రంలో కల్పించేశాడు. కాబట్టి యుద్ధ భూమిలో మిగిలిన శవాలన్నీ ఒక్క వానరుల శవాలే ఉన్నాయి. కాబట్టి నాయన, నువ్వు ఎక్కడ లంకా పట్టణం? దక్షిణ దిక్కులను ఊర్యోజనముల సముద్రమును దాటి విడితే కాంచన లెక్క. ఎక్కడ? కైలాస పర్వతం. ఉత్తర దిక్కున హిమాలయ పర్వతాలు దాటిపోయిన తర్వాత కైలాస పర్వతం. ఆ కైలాస పర్వతానికి, ఋషభము అన్న పర్వతానికి మధ్యలో ఓషధీ పర్వతం. నువ్వు ఆ ఓషధీ పర్వతం దగ్గరికి వెళ్ళాలి. మృత సంజీవని, విశల్యకరణి, సావర్ణకరణి, సంధానకరణి అని 4 ఓషధులు. ఆ 4 ఓషధుల్ని ఆ పర్వతం మీద వెతికి పట్టరావాలి. వాటి వాసన తగిలితే చనిపోయిన వాళ్ళు లేస్తారు. విశల్యకరణి, బాణపు ములుకులు లోపలుండిపోయిన వాళ్ళకి బాణపు ములుకులు ఊడిపడిపోయి స్వస్థత పొందుతారు. సంధానకరణి, ఎముకలు విరిగిపోయిన వాళ్ళ ఎముకలు అంటుకుంటాయి. సావర్ణకరణి, రంగు మారిపోయి మరణానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు మళ్ళీ తేజస్సు పొందుతారు. ఆ 4 ఓషధులు పట్టణమన్నారు. అంతే, మాతొకటే ఇంకా వినపడింది. మహానుభావుడు ఎగిరి త్రికూటాచలం మీదకి వెళ్ళి అక్కడి నుంచి మలయ పర్వతం మీదకి ఎగిరి, మలయ పర్వతం నుంచి ఒక్కసారి ఆ పర్వత శిఖరముల కింద పడిపోయేటట్టుగా ఎగిరి ఆకాశ మార్గంలో వెళ్ళి కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళిపోయారు. అంతే, కన్ను మూసి కన్ను తెరిచేంతలో వెళ్ళిపోయారు. అది హనుమ యొక్క వేగం అంటే. అందుకే హనుమని నమ్మిన వాడికి ఎన్నడూ ఏ ఇబ్బంది ఉండదు. కాపాడి తీరుతారు మహానుభావుడు. ఆయన ఒక్కసారి వెళ్ళి ఆ కైలాస పర్వతం మీద, ఆ కైలాస పర్వతం మీద బ్రహ్మగారు నివసించే ప్రదేశం కైలాస పర్వతం, ఇంద్రుడు నివసించే ప్రదేశం, శివుడు విలాసంగా అప్పుడప్పుడు సరదాకి బాణములను ప్రయోగించేటటువంటి ప్రదేశం, ఈశ్వరుడి చేత బ్రహ్మగారి యొక్క 5వ తల ఖండింపబడి కింద పడేసినటువంటి ప్రదేశం, బ్రహ్మ ఇంద్రుడికి వజ్రాయుధాన్ని ఇచ్చినటువంటి ప్రదేశం, కుబేరుని యొక్క నిలయం, సూర్య కాంతిని తగ్గించడానికి, ఒరిపిరి పట్టడానికి విశ్వకర్మ సూర్యబింబాన్ని పట్టుకుని బంధించి నిలబెట్టినటువంటి ప్రదేశం, దర్శనం ఇవ్వడం కోసమని దేవతలకి దర్శనం ఇచ్చేటప్పుడు బ్రహ్మగారు వచ్చి కూర్చునేటటువంటి ఆసనం ఉన్నటువంటి ప్రదేశం, శంకరుడు విలాసంగా తన ధనస్సుని నిలబెట్టేటటువంటి ప్రదేశం, పాతాళంలోకి ప్రవేశించడానికి ఉన్నటువంటి బిలద్వారం ఉన్న ప్రదేశం, వీటన్నిటినీ చూసి కైలాస పర్వతానికి, పక్కన ఉన్నటువంటి కాంచన పర్వతానికి, ఋషభ పర్వతానికి, మధ్యలో ఉన్న ఓషధీ పర్వతం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆ ఓషధుల్ని వెతుకుతుంటే ఈ ఓషధులు పట్టుకెళ్ళిపోతాడేమోనని అవి తమ తేజస్సుని ఉపసంహారం చేసి దాక్కున్నాయి. రామకార్యం మీద కావలసి వచ్చి నేను మీ దగ్గరికి వస్తే మీరు రామకార్యం మీద ఉపకారం చెయ్యకుండా ఓషధుల్ని దాస్తారా? ఉండండి, మీ పని చెప్తానన్నారు. ఆయన యక్షులు, సిద్ధులు, దేవతలు అందరూ ఆకాశం మీద నిలబడి స్తోత్రం చేస్తుండగా రామకార్యం మీద ఉపకారం చెయ్యని మీ బ్రతుకెందుకని ఆ పర్వత శిఖరాన్ని తన వేళ్లతో పెళ్లగించి చేత్తో పట్టుకుని అంతే వేగంతో జాంబవంతుడు ఎలా చెప్పాడో అలా మళ్ళీ కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికీ ఆకాశ మార్గంలో గరుత్మంతుడొస్తున్నాడా అన్నట్టుగా ఆ సంజీవనీ పర్వతాన్ని తీసుకొచ్చి ఆ ఓషధీ పర్వతాన్ని ఆ యుద్ధ భూమిలో దింపారు. దింపగానే ఆ మృత సంజీవని యొక్క వాసనకి, విశల్యకరణి, సంధానకరణి, సావర్ణకరణి, ఆ ఓషధుల యొక్క ప్రభావం చేత అప్పటి వరకు మృతి చెందినటువంటి వానరులతో సహా మొత్తం వానరులందరూ లేచి నిలబడ్డారు. పూర్వం కన్నా విశేషమైనటువంటి తేజస్సు పొందారు. వీళ్ళందరూ లేచి ఇక్కడ నిలబడి సంతోషాన్ని పొందారు.
అక్కడ ఇంద్రజిత్ వెళ్లి రావణాసురుడితో యుద్ధ భూమిలో కొన్ని కోట్ల వానరములతో సహా రామలక్ష్మణుల్ని నేను సంహరించానని చెప్పాడు. ఆయన అక్కడ సంతోషించే లోపలే ఇక్కడ వానరులందరూ లేచి పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు. కేకలు వేస్తూ ఎంతో సంతోషంతో ఉన్నారు. పర్యావరణ పరిరక్షణ అని మనమంటాం. ఇవాళ తీసుకొచ్చారు కదా నాకు కనపడని ఔషధుల్ని మళ్ళీ తీసుకెళ్లి నేనెందుకు పెట్టాలని ఊరుకోవాలి. ఎక్కడ తెచ్చారు? చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ సృష్టించారు ఆ శిఖరాన్ని. కాబట్టి దాన్ని నేను ఇక్కడ ఉంచకూడదని ఆ సంజీవనీ పర్వతాన్ని అలా తీసుకెళ్లి మళ్ళీ అక్కడ ఉంచేశారు మహానుభావుడు. తప్ప ఆ పర్వత శిఖరపు పెళ్ళ ఏదో విరిగిపోయిందని, ఎక్కడో పడిపోయిందని రామాయణంలో ఎక్కడా లేదు. శ్రీరామాయణంలో మాత్రం ఎలా తీసుకొచ్చారో అలాగే ఆ సంజీవనీ పర్వతాన్ని తీసుకెళ్లి ఔషధీ పర్వతాన్ని మళ్ళీ ఆ కైలాసము ఋషభము అనేటటువంటి రెండు పర్వతాల మధ్యలో స్వామి హనుమ ఉంచారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సుగ్రీవుడు లేచి అన్నాడు, ఇంత క్రుద్ధుడై ఇంద్రజిత్ చేసినటువంటి ఈ పనికి ప్రతీకారం, బాగా చీకటి పడిపోయింది, అందరూ సంహరింపబడ్డారని ఏమారి ఉన్నారు రాక్షసులు, కాబట్టి కాగడాలు పట్టుకుని మీ అందరూ ప్రాకారం దూకి లంకాపట్టణంలో ప్రవేశించి లంకాపట్టణాన్నంతటి కాల్చేసేయండి అన్నాడు. వానరులందరూ కాగడాలు పట్టుకుని లంకలోకి దూకేశారు, అంటించేశారు. ఎక్కడ చూసినా సతం సముత్పాట్య కముత్పపాత, ఆ శిఖరంతో వచ్చినటువంటి హనుమ మళ్ళీ ఆ శిఖరాన్ని పట్టుకుని వెళ్ళిపోగానే వీళ్ళందరూ లంకాపట్టణాన్ని దహించేశారు. ఆ బంగారు స్తంభాలు కరిగిపోతున్నాయి, బంగారము వెండి ప్రవహిస్తున్నాయి, రత్నములు వజ్రములు వైఢూర్యములు పెటిల్లు పెటిల్లు అని పేలిపోతున్నాయి. ఆ రాత్రి వేళ మరణిస్తున్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ ఆ రాక్షసులందరూ పరుగులు తీస్తున్నారు. రావణాసురుడు కరుని యొక్క కుమారుడైన మకరాక్షుడు అనబడేటటువంటి రాక్షసుని పిలిచి ఆయన్ని యుద్ధానికి వెళ్ళమన్నాడు. ఆయన రాక్షసులతో కలిసి యుద్ధానికి వచ్చాడు. ఆ వచ్చినటువంటి వాడిని రామచంద్రమూర్తి మట్టు పెట్టారు. అయిపోయింది. అప్పుడు మళ్ళీ తాను చంపినటువంటి వాళ్ళని మళ్ళీ రామచంద్ర ఆ హనుమ పర్వతాన్ని తీసుకొచ్చి ఔషధుల్ని తీసుకొచ్చి బతికించాడనేటటువంటి ఆగ్రహాన్ని పొందినటువంటి ఇంద్రజిత్ మళ్ళీ యుద్ధానికి బయలుదేరారు. యుద్ధానికి బయలుదేరి మళ్ళీ పూర్వం ఎలా చేస్తాడో అలాగే వెడతాడు అభిచార హోమం చేయడానికి. వెళ్ళి మళ్ళీ అభిచార హోమం చేశాడు. మళ్ళీ అగ్నిహోత్రం విజయ సూచనలు ఇచ్చింది. మళ్ళీ రథం ఎక్కాడు. మళ్ళీ రథం ఎక్కి మళ్ళీ మేఘాల చాటుకెళ్ళి మళ్ళీ బాణపరంపర కురిపిస్తున్నాడు. బాణపరంపర కురిపిస్తే రామలక్ష్మణులకు కూడా ఒంటి నిండా బాణములు తెగాయి. ఎంతో మంది యోధులు పడిపోతున్నారు. చూసి చూసి లక్ష్మణమూర్తి అన్నాడు, ఎన్ని మాటలు వస్తాడు, ఎన్ని మాటలు ఇలా ఇబ్బంది పెడతాడు. ఎప్పుడూ అధర్మ యుద్ధమే, ఎప్పుడూ మాయా యుద్ధమే, కంటికి కనపడడు, మేఘాల చాటు నుంచి యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి ఈసారి వార్చనన్నయ్య బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఇంద్రజిత్తుని సంహరిస్తానన్నారు. అంటే రామచంద్రమూర్తి అన్నారు, అయుద్ధమానం ప్రచ్ఛన్నం ప్రాంజలిం శరణాగతం పలాయంతం ప్రమత్తం వా నత్వం హంతుమిహార్హసి. ఆయుధం చేతిలో పట్టుకొని వాణ్ణి, కంటికి ఎదురుగుండా కనపడుతూ యుద్ధం చెయ్యని వాణ్ణి, అంజలి ఘటించిన వాణ్ణి, శరణాగతి చేసిన వాణ్ణి, పలాయన మంత్రం పఠిస్తూ పారిపోతున్న వాణ్ణి చంపకూడదు. కాబట్టి మన కంటికి ఎదురుగుండా కనపడి యుద్ధం చెయ్యట్లేదు. ప్రచ్ఛన్నంగా యుద్ధం చేసేవాణ్ణి సంహరించే అధికారం మనకి లేదు. కాబట్టి రామ లక్ష్మణ మనం ధర్మానికి కట్టుబడాలి. కానీ ఇవాళ ఇంద్రజిత్తు మాత్రం ఇంటికి వెళ్ళడానికి వీలు లేదు. ఓర్చుకుంటూ బహుపరాకుగా చూసి ఎటువైపు నుంచి బాణములను ప్రయోగిస్తున్నాడో ఆ బాణములను ఆకాశంలోనే విరగ్గొట్టు. విరగ్గొడుతూ మేఘనాథుడు ఎక్కడున్నాడో చూసి అటు బాణప్రయోగం చేసి ఇంద్రజిత్తుని సంహరిద్దాం అన్నాడు. ఈ మాటలు విన్నాడు ఇంద్రజిత్. రామలక్ష్మణులు చాలా పరాకుగా ఉన్నారు, ఇప్పుడు యుద్ధం చేస్తే చాలా ప్రమాదం, వీళ్ళ బుద్ధి యందు మోహాన్ని పుట్టించాలి, వీళ్ళందరూ ఏమరపాటు చెందాలి, ఏమరపాటు చెందిన తరువాత మళ్ళీ నేను మేఘాల్లో నిలబడి వీళ్ళందరినీ సంహరిస్తాను, వీళ్ళ బుద్ధికి వైక్లభ్యం కల్పించాలని లంకలోకి వెళ్ళిపోయాడు. లంకలోకి వెళ్ళిపోయి మళ్ళీ రథమెక్కి యుద్ధానికి వచ్చాడు. వచ్చిన వాడు ఈసారి రామచంద్రమూర్తి ఉన్నటువంటి ఉత్తర ద్వారం వైపుకి రాలేదు, హనుమ ఉన్న పశ్చిమ ద్వారం వైపుకి వెళ్ళాడు. హనుమ కదా తీసుకొచ్చారు, ఇప్పుడు హనుమ బుద్ధిని మోహపెట్టాలి. అందుకని ఇంద్రజిత్తు తతో దృష్ట్వా భ్రాతరౌ రామలక్ష్మణౌ రణయాభ్యుత్యతో వీరౌ మాయాం ప్రాదుష్కరోత్తదా. ఒక మాయ చేసి రామలక్ష్మణుల్ని ఏమార్చాలి, యుద్ధం చేయకుండా చేసేయాలి. చేసేసి రామలక్ష్మణులతో పాటు వానర సైన్యాన్ని సంహరించాలనుకున్నాడు. తన రథంలో మాయ చేత సృష్టించినటువంటి ఒక సీతమ్మని తీసుకుని పశ్చిమ ద్వారం దగ్గరికి వచ్చాడు. ఆ
రథంలో ఉన్నటువంటి సీతమ్మ ముమ్మూర్తులా అసలు సీతమ్మలాగే ఉంది. ఆవిడ ఒంటి జడ వేసుకుని ఉపవాసములతో కృషించిపోయినదై మట్టి పట్టినటువంటి ఒక పట్టుబట్ట కట్టుకుని రామా రామా లక్ష్మణ అరుస్తూ కంటి వెంట బాష్పధారలు కారుస్తూ ఏడుస్తూ భయంతో కదిలిపోతూ సీతమ్మ తల్లి అశోకవనంలో శిశుపావృక్షం కింద ఎలా ఉంటుందో అటువంటి మాయాసీతని సృష్టించి రథంలో పెట్టుకుని పశ్చిమద్వారం దగ్గరికి వచ్చాడు. ఆవిడ ఆ సీతమ్మ మాయాసీత అచ్చు సీతమ్మలాగే ఏడుస్తోంది. ఈయన హనుమ ఒక్కరే అశోకవనంలో సీతమ్మ ఎలా ఉందో ఇన్ని కోట్ల వానరములలో చూసినవాడు. సీతమ్మని అలా ఉంటే సీతమ్మ కాదా గుర్తుపట్టి చెప్పగలిగిన వారు హనుమ ఒక్కరే. హనుమ బుద్ధిని కానీ ఇప్పుడు మోహ పెడితే, ఈవిడే సీతమ్మ అని హనుమ నమ్మితే, సీతమ్మని తాను మాయాసీతని చంపేస్తే, ఆ సీతమ్మ తలని ముండాన్ని హనుమ చూస్తే, ఆయన కానీ రాముడితో చెప్తే రాముడు కూడా నమ్మి కుప్ప కూలిపోతాడు. రాముడు కూలిపోతే లక్ష్మణుడు కూలిపోతాడు. వాళ్ళ బుద్ధి ఎందు మోహం వస్తుంది. రామ లక్ష్మణ హనుమల యొక్క బుద్ధిలో మోహం పుట్టి యుద్ధం చేయడం మానేస్తే ఇప్పుడు ఇంకా పడగొట్టేయడం చాలా తేలిక. కాబట్టి ఆవిడని వచ్చినటువంటి వాడు గృహీతమూర్తజాం దృష్ట్వా ఆవిడ జుత్తు పట్టుకుని ఘోరంగా ఏడుస్తుంటే ఎడంచేత్తు జుత్తు పట్టుకుని రథంలో ఈడుస్తూ నిలబడ్డాడు. అది చూడగానే హనుమ యొక్క మనస్సు విచలితమైంది. నా తల్లి సీతమ్మే ఎంత దారుణం, ఆ తల్లి జుత్తు పట్టుకుని ఏడవడమా ఏడుస్తుంటే అని ఆయన ఇంకా చూడలేక కన్నుల వెంట బాష్పధారలు కారుస్తూ నా తల్లికి ఇంత ఆపద అని ఆ ఇంద్రజిత్తుని చూసి, నువ్వు ఎంత తేజోవంతుడవైనా రాక్షసుడుగా జన్మించిన వాడివి కాబట్టి ఇంత నిర్దయతో ఇంత క్రూరకర్మని చెయ్యగలిగావు, నృశంసమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడా, దుర్వృత్తుడా, క్షుద్రుడా, పాపకర్మ కలిగిన వాడా, ఒక స్త్రీని అలా హింసించడానికి నీకు సిగ్గులేదా అని అడుగుతున్నారు. ఈలోగా ఆ ఇంద్రజిత్తు, ఆ సుగ్రీవుడు రామలక్ష్మణులు అందరూ అటువైపు యుద్ధం చేస్తున్నారన్న విషయాన్ని చూసిన వాడై ఒక్కసారి హనుమ చూస్తుండగా ఆ మాయాసీత యొక్క కంఠాన్ని తన కత్తితో కోసేశాడు. కోసేసేటప్పటికీ గిలగిలగిలగిల తన్నుకుంటూ ఆ రెండు శరీర భాగములు కింద పడిపోయాయి. కింద పడగానే చాలా వికృతమైనటువంటి ఆ ఏడుపు ఏడుస్తూ, వికృతమైనటువంటి నవ్వు నవ్వుతూ, నేను సీతమ్మ తల్లిని సంహరించాను అన్నటువంటి క్రౌర్యంతో పెద్ద నవ్వు నవ్వుతూ అభిచార హోమంతో కూడినటువంటి నికుంభల అభిచార హోమం అంటారు, నికుంభిల అనేటటువంటి పేరు కలిగిన ఒక పెద్ద మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు కింద కూర్చుని చేస్తాడు హోమం. అక్కడికి వెళ్ళి హోమం కాని చేసి లేచాడో ఇక ఇంద్రజిత్తుని ఆపడం సురాసురులకు కూడా సాధ్యం కాదు. ఇప్పుడు వీళ్ళ బుద్ధి వ్యామోహానికి గురైపోయింది. ఇప్పుడు సీతమ్మ మరణించింది అని ఏడుస్తాడు, ఇక యుద్ధం చేసే ఉద్దేశ్యంలో ఉండరు. ఈ ఖాళీ సమయంలో నేను నికుంభిల అభిచార హోమాన్ని పూర్తి చేసేస్తానని పెద్ద నవ్వు నవ్వుతూ, ఈ సీతమ్మ కోసమేగా మీ అందరూ యుద్ధానికి వచ్చింది, మా నాన్నగారికి దక్కని ఈ సీతమ్మని మీకు విడిచిపెడతానా, ఇక ఎవరి కోసం చేస్తారో యుద్ధం చెయ్యండి అని ఆవిడ కంఠం తరిగి శరీరాన్ని కింద బారేసి లోపలికి వెళ్ళిపోయారు. కొంతసేపు యుద్ధం చేసే ప్రయత్నం చేశారు కానీ హనుమ యొక్క స్వస్థత నిలబడలేదు. అంతటి మహానుభావుడు, మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, సీతమ్మ తల్లి మరణించిన తర్వాత ఈ యుద్ధం ఎందుకు అని యుద్ధం మానేశారు. మానేసి చాలా బాధపడుతూ వెళ్ళి రామచంద్రమూర్తితో చెప్పారు, రామా సీతమ్మని సంహరించాడు, ఆవిడ శరీరాన్ని అక్కడ పడేశాడు అని. ఇది వినగానే ధనస్సు పట్టుకున్న రామచంద్రమూర్తి మూర్ఛ పొంది నేల మీద పడిపోయారు. రాముడు పడిపోగానే లక్ష్మణుడు పడిపోయాడు, రామలక్ష్మణులు పడిపోగానే సుగ్రీవుడు పడిపోయాడు. ఇప్పుడు లక్ష్మణుడు అత్యంత శోకార్తితో చాలా బాధతో, ఎందుకు అసలు ఈ ధర్మం పట్టుకున్నావన్నయ్యా, ఏమిటి సాధించావు ధర్మం వల్ల, అధర్మం పట్టుకున్న రావణుడు విజయం సాధించాడు, నువ్వేం సాధించావని ఆర్తితో ఉద్వేగంతో ప్రశ్న వేస్తూ ఎంతో బాధతో ఉన్నటువంటి సమయంలో విభీషణుడు అక్కడికి వచ్చాడు. ఏం జరిగిందని మీ అందరు ఇలా పడిపోయారు అని అడిగాడు. అడిగితే అక్కడ ఉన్నటువంటి ఆ సుగ్రీవాదులు చెప్పారు, హనుమయే స్వయంగా చూశారు పడిపోవడం, ఆ సీతమ్మ తల్లిని సంహరించాడు,
ఇంద్రజిత్ ఆమె శరీరం పడిపోయింది. అది తెలిసి వచ్చి రామచంద్రమూర్తితో చెప్పాడు. కాబట్టి ఇక యుద్ధం చెయ్యలేక మేమందరం కింద పడిపోయామని చెప్పారు. చెప్తే విభీషణుడు అన్నాడు, ఇది ఒక్క నాటికి జరిగేటటువంటిది కాదు. ఎందుచేత అంటే నాకు మా అన్నయ్య యొక్క బుద్ధి బాగా తెలుసు. మనుజేంద్రార్థ రూపేణ యదుక్తంచ హనుమత తదయుక్తం మహమ్మన్యే సాగరస్యేవ శోషణం. ఈ సముద్రం అంతా ఎండిపోయింది అని నేనంటే మీరు నమ్మితే ఎంత అసత్యమో. హనుమ సీతమ్మ తల్లి మరణించింది అని చూసి నమ్మడం కూడా అంత అసత్యం. అంటే ఆవిడ సంహరింపబడిందని అనుకోవడం అంత అసత్యం. ఆవిడ సంహరింపబడదు. ఎందుకో తెలుసా? మా అన్న రావణాసురుడికి సీతమ్మ తల్లి మీద ఉన్న కామం అటువంటిది. వాడు సీతమ్మని ఒక్క నాటికి చంపడు, ఇంద్రజిత్తు చంపడాన్ని అంగీకరించాడు. నాకు తెలుసు అసలు రహస్యం, నికుంభిలా హోమం చెయ్యడానికి వెళ్ళాడు ఇంద్రజిత్. అతను కాని హోమం చేసి లేచి రథం ఎక్కాడా, అగ్నిహోత్రంలోంచి వస్తుంది రథం, ఆ రథం మీద ఎక్కొస్తాడు. ఇక రథం ఎక్కి వచ్చిన తరువాత మనం జయం సాధించడం అన్నది అసంభవం రామా, మనం చెయ్యలేం. కానీ ఈ మాటలు చెప్తుంటేట నేను అందుకే చెప్పింది రామకథ నరుడి కథ అని. ఇంత చెప్తుంటే రాముడు పరాకుగా ఉన్నాడు. ఎందుకో తెలుసా అండి? ఇప్పుడే నేను ఒక్క శ్లోకం సీతా సంహారం అన్నది మాయా సీత అని తెలిసి ఎన్నో మార్లు అది చదివి చెప్పిన వాడనైనా అది చెప్పినందుచేత కించిత్ కాలం నా బుద్ధి దీని మీద నిలబడ్డంలో వైక్లభ్యం పొందింది. అటువంటిది రామచంద్రమూర్తి అది అసత్యం అన్నా కూడా ఆయన బుద్ధి నిలకడ పొందలేదు. పరాకుగా ఉండి ఏం మాట్లాడావు ఇప్పుడు నువ్వు మళ్ళీ చెప్పు అన్నారు. అంటే ఎంత శోకార్తిని పొందారు, ఎంత పాపకార్యాన్ని ఇంద్రజిత్ చెయ్యగలడో, ఎంత అధర్మ యుద్ధం చేస్తాడో మీరు అర్థం చేసుకోవచ్చు. నేను అందుకే ఇవాళ బయలుదేరుతో ఓ మాట అన్న గోపాలకృష్ణ గారితో, ఇక ఇంద్రజిత్ యుద్ధరంగంలో కనపడడానికి వీల్లేదు, నాకు చెప్పడం కష్టంగా ఉంది. ఆనాడు లక్ష్మణుడు చంపాడు, ఇవాళ నేను చంపేస్తా ప్రవచనాలు చంపేసి ఇంటికి వస్తాను గోపాలకృష్ణ గారు. 11 అయినా 12 అయినా 1 గంట అయినా అందరూ వెళ్ళిపోయినా నే కూర్చుని ఇంద్రజిత్ని చంపొస్తాను, తప్ప ఇంద్రజిత్ బతికుండి నేను రాను ఇంకా మళ్ళీ విడిదికి. నేను చెప్పలేకపోతున్నాను, వాడి ఉద్ధత అంత కష్టంగా ఉంది, నాకు చదవడం క్లేశంగా ఉంటుందని చెప్పాను. అంతటి క్రూరకర్ముడు అంటే మీరు ఆ సర్గలు చదువుతుంటే ఎంత బాధగా ఉంటుంది. అంత దారుణమా, ఇంత క్రౌర్యమా, ఇంత మాయాయుద్ధమా, ఇంత అధర్మ యుద్ధమా అనిపిస్తుంది. ఇంకా ఆయన్ని ఆపలేరు. హోమం పూర్తి చెయ్యకుండా పీటల నుంచి లేచాడో ఆ రోజున నిహతుడవుతాడు. కాబట్టి తొందరగా లేపేయాలి, వెళ్ళిపోయి ఉంటాడు హోమానికి. కాబట్టి నేను లక్ష్మణుణ్ణి తీసుకుని వెళ్ళిపోతానన్నారు. వెంటనే రామచంద్రమూర్తి లక్ష్మణుణ్ణి ఆశీర్వదించి లక్ష్మణస్వామిని పంపారు. లక్ష్మణుడితో పాటు స్వామి హనుమ బయలుదేరారు, ఇతర వానర యోధులు అంగదాదు బయలుదేరారు. అందరూ కలిసి ఆ ఇంద్రజిత్తు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళారు. ఆ హోమం జరుగుతోంది. ఎర్రటి వస్త్రములు కట్టుకుని కూర్చుని ఉన్నాడు. ఎవ్వరూ ఆ హోమగుండం దగ్గరికి రాకుండా ఒక పెద్ద న్యగ్రోధం కటిక చీకటిలో రుద్రభూమి దగ్గర ఉన్న మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు దగ్గరికి కూడా వెళ్ళలేరు. ఆ చెట్టు మీడలో కూర్చుని చేస్తాడు. దానికి బాగా దూరం వరకు సైన్యాన్ని మోహరించాడు, దగ్గరికి రాకుండా చూడండి అని. ఈ వెళ్ళినటువంటి వాళ్ళు ఆ సైన్యాన్ని చీకాకు పరిచి లక్ష్మణస్వామి ఆ హోమగుండం దగ్గర ఉన్న ఇంద్రజిత్ లేచిపోవాలి పీటల మించి, దానికోసమని త్రోవ చేసుకుని వెడుతున్నారు. వెడుతున్నప్పుడు ఆ ఇంద్రజిత్తు పీటల మించి లేటేటట్టుగా చెయ్యడం కోసమని ఎంత ప్రయత్నం చేసినా, ఎంత రాక్షసులతో యుద్ధం చేసినా లేచి ఆయుధం పట్టుకుంటే తప్ప లక్ష్మణస్వామి యుద్ధం చేయరు. ఆయన లేవడు. మహానుభావుడు స్వామి హనుమ, రేపు కదండి హనుమ జయంతి, మనం ఎంత గొప్పగా మనం ఆయన్ని రేపటి రోజున మనం ఆనందించాలి. ఎంత గొప్ప కార్యం మనం చేద్దాం రేపు హనుమ జయంతి నాడు. ఏం చేద్దాం ఆయన ప్రీతి చెందడానికి? మీరు ఏం చేసినా ఆయన్ని ప్రీతి పడేటట్టు చెయ్యలేరు, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఆయనకు అభిషేకం చేయండి ఆయన సంతోషించరు, మీరు ఆయన కళ్యాణం చేయండి ఆయన సంతోషించరు, మీరు ఆయన పూజ చేయండి ఆయన సంతోషించరు. ఆయన సంతోషించేది ఎప్పుడో తెలుసా అండి? రేపటి రోజున మనం చేయబోతున్నాం అంత గొప్ప కార్యాన్ని. ఒకరు వేదిక మీద నిలబడి కూర్చుని శ్రీరామ అంటూ ఉంటారు,
మనందరం కూడా ఆయనతో కంఠం కలిపి శ్రీరామ అంటూ 108 మాటలో 333 మాటలో మొత్తం అందరం కూర్చుని రేపు ఉదయం రామనామాన్ని రాస్తాం. ఇంకేమీ వినపడకుండా రాస్తూ శ్రీరామ అంటూ రాస్తున్నారనుకోండి, పులకాంకితగాత్రుడై స్వామి హనుమ ఆనంద తాండవం చేస్తారు ఈ ప్రాంగణంలో. ఇవాళ ఇంద్రజిత్ వధ, రేపు శ్రీరామ అని ఉచ్చరిస్తూ పైకి రాస్తాం అందరం. రేపు ఎంతమంది వస్తే అంతమంది హనుమత్ కటాక్షాన్ని పొందడానికి దాన్ని హేతువుగా స్వీకరిస్తాం. అయ్యా కాగితాలు సిద్ధం చేయండి. కాబట్టి ఇప్పుడు హనుమ ఒక గొప్ప కార్యమే చేశారు మహానుభావుడు. హరివీర భయంకరుడై అపారమైన వేగంతో అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరినీ మర్దించడం మొదలుపెట్టారు. ఈ రాక్షసులందరూ ఈ హనుమ యొక్క పరాక్రమాన్ని తట్టుకోలేకపోతున్నాం, మమ్మల్ని మర్దించేస్తున్నాడు, ఓ ఇంద్రజిత్తు నువ్వు లేచిరా మమ్మల్ని రక్షించు అని పెద్ద పెద్ద కేకలేశారు. ఇంతమంది కేకలు వేసి తన సైన్యం మడిసిపోతుంటే కూర్చుని హోమం చేయలేకపోయాడు, చెయ్యలేక లేచిపోయాడు. పీటల నుంచి లేచిపోయి రథం దగ్గరికి వచ్చాడు. ఈలోగా ఆ నిగ్రోధం అవి చూపించి లక్ష్మణస్వామితో కలిసి విభీషణుడు వచ్చాడు. ఆ విభీషణుణ్ణి చూశాడు, పసిగట్టాడు. అంతే, అందుకే ఇంటి గుట్టు లంకకి చేటు అంటూ ఉంటారు. వీడు విభీషణుడిలో పుట్టాడురా అంటారు. విభీషణుడు ధర్మాత్ముడు మహానుభావుడు, విభీషణంలో పుడితే వంశం ఉద్ధరణ పొందుతుంది. కాబట్టి నా గుట్టు బయట పెట్టిన వాడినే, ఇదే నేను మిమ్మల్ని మీతో మనవి చేసింది, ధర్మం పట్టుకున్న వాడిని ఏదో ఒక రూపంలో వచ్చి ఎవరో ఒకళ్ళు రక్షిస్తారు. అధర్మం పట్టుకున్నవాడు ఎంత గొప్ప వ్యూహాన్ని రచించినా నశించిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఇంద్రజిత్ అన్నాడు, నీవు నా తండ్రికి తమ్ముడవైన కారణం చేత నాకు తండ్రితో సమానమైన వాడివి, నీకు సిగ్గులేదా ఇలా లక్ష్మణమూర్తిని తీసుకుని నా దగ్గరికి వచ్చి నా రహస్యాన్ని చెప్పేసి నేను హోమం దగ్గర పీటల మీద ఉండగా నన్ను లేపేశావే, ఓ ధర్మదూషణుడైనటువంటి వాడా, నీకు అయ్యో జ్ఞాతి అన్న గౌరవం లేదు, నా అన్న కొడుకు అన్న ప్రేమ లేదు, మన జాతి వాడు అన్న ప్రేమ లేదు, ఇవేవీ లేకుండా ఈ ధర్మం ఏది పాటించకుండా ధర్మాన్ని అతిక్రమించినటువంటి నువ్వు ఏ పాటి ధర్మాత్ముడివి? ఇదే నేను అన్నది. చాలా విచిత్రంగా ఉంటాయి వాళ్ళు మాట్లాడే మాటలు, ధర్మంలా ఉంటాయి కానీ అవేం ధర్మంతో కూడుకున్నవేం కావు. నీవు నీవారైనటువంటి వారిని రక్షించుకోవడం, నీవారైనటువంటి వారిని కాపాడడం మానేసి పరులకి ఊడిగించేస్తూ వాళ్ళ సేవలు చేస్తూ వాళ్ళ చేత నీ వాళ్ళని చంపించే ప్రయత్నంలో ఉన్నావు, నీకు సిగ్గుగా లేదా ఈ విషయం అని అడిగాడు. అంటే విభీషణుడు అన్నాడు, ఎక్కడ పుట్టాం ఎక్కడ పెరుగుతున్నామన్నది కాదు, గుణం ప్రధానం. గుణములు లేని చోటుని విడిచిపెట్టాలి, గుణమున్న చోటుని చేరుకోవాలి. నా అన్న గుణములు లేనివాడై ఉన్నాడు, నేను చెప్పినా వినలేదు, అందుకని నేను రాముడి యొక్క సన్నిధానంలోకి వెళ్ళిపోయాను. నేను ధర్మ వ్యతిరిక్తమైన ఆలోచనల్ని, ధర్మ వ్యతిరిక్తమైన ప్రవర్తనని నేను అంగీకరించలేను. ధర్మబద్ధమైనటువంటి నడవడిని నీ తండ్రి అంగీకరించలేడు. అటువంటప్పుడు పాపకృత్యములు చేసేటటువంటి వాడితో కలిసి నేను ఎలా ఉంటాననుకున్నావు? ధర్మాత్ ప్రచ్యుత శీలం హి పురుషం పాప నిశ్చయం త్యక్త్వా సుఖమవాప్నోతి హస్తాదాసీ విషం యథా. ఒక పాము చేతికి చుట్టుకుంటే చుట్టుకున్న పాముని విధించి అవతల పారేస్తారా పారైరా? అలా పాపాచరణము కలిగినటువంటి రావణుడు నాకు అన్నగారిగా ఉండి ఆయనతో కలిసి ఉన్నా, రోజు రోజుకి అతని యొక్క అధర్మముతో కూడిన ప్రవర్తన పెరిగిపోతుంటే నేను అతనితో కలిసి ఎలా సహజీవనం చేస్తాను? అందుకే అతన్ని విడిచిపెట్టి నేను వచ్చేసాను. ఎప్పుడూ పెద్దలైనటువంటి వారిని, ధర్మాన్ని నమ్ముకున్నటువంటి వారిని హింస చేస్తూ ఉండడం, ఇతరుల సొత్తు అపహరించి తీసుకురావడం, మహాపతివ్రతలైనటువంటి పరకాంతల్ని అపహరించి తీసుకురావడం, ఈ మూడు ఎప్పటికైనా మూలాన్ని పాడు చేస్తాయి. ఈ మూడు చెయ్యడమే పనిగా మీ నాన్న పెట్టుకుని ఉన్నాడు. అటువంటి వాణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోవడం వినా నాకు మార్గమేముంది? నా అంత నేను వెళ్ళలేదు, నేను మీ నాన్నకి బోధ చేస్తూనే ఉన్నాను. వద్దు అన్నా ఈ పని చెయ్యవద్దు చెయ్యవద్దు అని చెప్పాను. ఒక అన్న తమ్ముడి పట్ల ఎలా ప్రవర్తించకూడదో అలా ప్రవర్తించి నన్ను ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు. తాను వెళ్ళగొడితే నేను వెళ్ళిపోయానా? నేను తనని విడిచిపెట్టి నేను వెళ్ళానా? తను విడిచిపెట్టుకున్నాడు నన్ను. నేను ధర్మం కోసం రాముణ్ణి ఆశ్రయించాను, నీకు ఏ పాటి ధర్మం తెలిసింది నన్ను అధిక్షేపించి మాట్లాడుతున్నావు? పెద్దలైనటువంటి వారి ప్రవర్తన తెలియని వాడు పెద్దల్ని అధిక్షేపించి మాట్లాడడం ఆయుర్దాయం నశించిపోవడానికి హేతు అవుతుంది. నీకేం తెలుసని మాట్లాడావు? నీకు చేతనైతే లక్ష్మణుడితో యుద్ధం చెయ్యన్నారు.
ఇద్దరి మధ్య గొప్ప యుద్ధం ప్రారంభమైంది. 3 రాత్రులు జరిగిందండి. ఎన్ని అస్త్రములు ప్రయోగించాడంటే లక్ష్మణస్వామి అంతులేదు. ఇంచుమించు ధనుర్వేదంలో ఉన్న రౌద్రాస్త్రం, వాయవ్యాస్త్రం, ఐంద్రాస్త్రం, మహేశ్వరాస్త్రం, ఇన్ని అస్త్రములను ప్రయోగించాడు. ఇన్ని అస్త్రములను కూడా అవతల ఉన్నటువంటి ఇంద్రజిత్ ఆయన అస్త్ర ప్రయోగం చేత నిర్వీర్యం చేశాడు. ఇద్దరి మధ్య జరిగినటువంటి యుద్ధంలో ఇద్దరి శరీరాలు పూచిన మోదుగు చెట్లయిపోయి నెత్తురు కాల్వలు కట్టింది. అంత భయంకరమైన యుద్ధం. గరుత్మంతునితో సహా దేవతలు, సిద్ధులు, యక్షులు, గంధర్వులు, మహర్షులు అందరూ ఆకాశ మార్గంలో నిలబడి లక్ష్మణుని యొక్క శరీరమునకు తేజస్సు నశించకుండా, బలము తరిగిపోకుండా వాళ్ళు ఆశీర్వచనాలు చేస్తున్నారు ఇంద్రజిత్ నిగ్రహింపబడాలి అని. కొద్దిగా క్షోభకి గురి అయినట్టుగా ముఖవళికలు కనపడ్డాయి, ముఖ కవళికలు. వెంటనే విభీషణుడు వచ్చి కించిత్ నీరసపడుతున్నటువంటి ఇంద్రజిత్తుని విడిచిపెట్టవద్దు, తొందర తొందరగా బాణప్రయోగం చేసి పడగొట్టు అన్నారు. ఈలోగా అక్కడ ఉన్నటువంటి రాక్షసులతో మాట్లాడుతూ లక్ష్మణుడితో యుద్ధం చేస్తూ, లక్ష్మణుణ్ణి రెచ్చగొట్టి మాట్లాడుతూ లక్ష్మణుడి యొక్క ఏకాగ్రతని కించిత్ భంగం చేస్తూ, మీరు నా వెంట లక్ష్మణుడు తరవకుండా చూడండి, నేను ఒక్కసారి ఇంటికి వెళ్ళి ఇంతకన్నా బలమైన రథాన్ని, చాలా గొప్ప అస్త్రములను తీసుకుని వస్తానని ఒక్క క్షణంలో మాయమై లంక వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి గొప్ప రథంతో మళ్ళీ అనేక ముసలములు, పరిఘలము, శూలములు, ఖడ్గములు అన్నిటినీ పెట్టుకుని తిరిగి మళ్ళీ యుద్ధభూమిలోకి వచ్చేసాడు. ఇంత లక్ష్మణస్వామి ఆశ్చర్యపోయాడు. ఇటువంటి వాడు ఇంత వేగం, ఇంతగా అవతల వాళ్ళని మోహ పెట్టి వెళ్ళిపోతుంటాడు, ఇంత మాయాయుద్ధం చేస్తాడు, ఇంతటి యుద్ధ విశారదుడు, ఏకకాలంలో ఇన్ని అస్త్రములు తెలిసినవాడు, ఇంత బాణప్రయోగం చెయ్యగలిగిన వాడు అని లక్ష్మణమూర్తి భూమి మీద నిలబడి యుద్ధం చేస్తున్నాడు. తన వారి మధ్య నిలబడి, రథంలో నిలబడి ఇంద్రజిత్ యుద్ధం చేస్తున్నాడు. ఈనాళ్ళకి ఎదురుగుండా చూస్తూ యుద్ధం చేసే అదృష్టం లభించింది. ఎప్పుడు కనబడడు, మేఘాలు చాటికి పోతాడు, ఇవాళ హోమం అవలేదు కాబట్టి అదృష్టం దొరికింది. ఇలా యుద్ధం జరుగుతుంటే లక్ష్మణస్వామికి జ్ఞాపకానికి వచ్చింది, తనకి నిద్రలో ఉండగా కుబేరుడు అనుగ్రహించాడు ఒకప్పుడు ఒక అస్త్రాన్ని. ఆ అస్త్రాన్ని తీసి ఇంద్రజిత్ మీద ప్రయోగించారు. ప్రయోగిస్తే దాని చేత వ్యధని పొందాడు, కానీ సంహారము మాత్రం జరగలేదు. నిలబడి యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఇలా యుద్ధం చేస్తూ పోతే చీకటి పెరిగిన కొద్దీ, రాత్రి పెరిగిన కొద్దీ బలం పెరుగుతూ ఉంటుంది. లక్ష్మణ, నువ్వు నరుడివి కాబట్టి నీ బలం క్షీణించడం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు నీ మీ యొక్క తేజస్సు వల్ల, విశ్వామిత్ర మహర్షి యొక్క అనుగ్రహం వల్ల, పెద్దల ఆశీర్వచనం వల్ల నిలబడి యుద్ధం చెయ్యగలుగుతున్నావు ఇంద్రజిత్తుతో కాబట్టి ఇక ఆలస్యం లేకుండా ఇంద్రజిత్తుని నిగ్రహించమన్నారు. ఏ అస్త్రాన్ని ప్రయోగిస్తాడు, ఏ అస్త్రాన్ని ప్రయోగిద్దామన్నా ఇంద్రజిత్ విఫలం చేస్తున్నాడు. ఇప్పుడు ఒకనొకప్పుడు ఇంద్రుడు ఆకుపచ్చటి గుర్రములు కలిగినటువంటి వాడు దానవ సంహారమునందు ప్రయోగించినటువంటి ఐంద్రాస్త సంబంధమైన బాణాన్ని వింటినారియందు సంధించి ఆకర్ణాంతము లాగి ధనుర్వేదంలో ఎక్కడా లేనటువంటి ఒక మంత్రాన్ని అభిమంత్రించారు. అది ఏ అస్త్ర ప్రయోగానికి ఉపయోగించేటటువంటి మంత్రం కాదు. ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషేచ ప్రతిద్వంద్వ శరైణం జహిరావణిం. దీన్ని రామాయణానికి మూలమంత్రం అంటారు. రామాయణ మూలమంత్రానికి వ్యాఖ్యానం జరిగిన మరునాడు హనుమత్ జయంతి రావడం చాలా చాలా గొప్ప విశేషం నిజంగా. కాబట్టి ఆయన అన్నారు, ధర్మాత్మ, రాముడు ధర్మాత్ముడైతే, సత్యసంధశ్చ, రాముడు సత్యమును తప్ప ఎన్నడూ అసత్యము పలకని వాడైతే, రామో దశరథిర్యది, రాముడు నిజంగా దశరథ మహారాజు గారి కొడుకే అయితే, పౌరుషేచ, రాముడికి పౌరుషం ఉంటే, ప్రతిద్వంద్వ, నా ఎదురుగుండా నిలబడినటువంటి ఈ ప్రతిద్వంద్వి, నాతో యుద్ధం చేస్తున్నవాడు, శరైనం, ఈ బాణము చేత జహి మరణించుగాక, రావణిం, రావణ కుమారుడైన ఇంద్రజిత్ అని సంకల్పం చేసి బాణప్రయోగం చేశారు. వెంటనే సశిర సశిరస్త్రాణం శ్రీమజ్వలిత కుండలం ప్రమధ్యేంద్రజిత కాయాత్ పాతయామ అసభూతలే. గొప్ప కీటంతో, కుండలములతో, శిరస్త్రాణంతో వెలిగిపోతున్నటువంటి ఇంద్రజిత్ యొక్క శిరస్సు కంఠము నుండి వేరై
భూమి మీద పడిపోయింది. ఇంద్రజిత్తు మరణించాడు. దేవతలు, గంధర్వులు, ఋషులు, మహర్షులు అందరూ పెద్ద పండగే చేసుకున్నారు. ఎంత సంతోషపడిపోయారో ఇంద్రజిత్ మరణంతో. ఇప్పుడు అంతటి గొప్ప యోధుడే, అంతటి భక్తి తత్పరుడే లక్ష్మణస్వామి ఈ మాట అనత్సా బాణప్రయోగం చేస్తూ. రాముడు ఎంత ధర్మాత్ముడో లక్ష్మణుడికి తెలుసు. కానీ లోకం రామచంద్రమూర్తి మీద కొన్ని అపవాదులు వేసింది. అవేవి? ధర్మాత్మ, రాముడు ధర్మం తప్పాడు అన్నాడు. ఎక్కడ ధర్మం తప్పాడు అంటే చెట్టు చాటు నుంచి వాలి మీద బాణం వేశాడు, అందుకని ధర్మం తప్పాడు అన్నారు. ధర్మం రాముడు తప్పలేదు అని మరొక గొప్ప రుజువు ఏమిటంటే, రాముడు ధర్మం తప్పి ఉంటే ఈ బాణం ఇంద్రజిత్తుని కొట్టదు. రాముడు ఎన్నడూ ధర్మం తప్పని వాడు కాబట్టే ఆఖరికి లక్ష్మణస్వామి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తానన్న కంటికి కనపడని వాణ్ణి చంపవద్దు అన్న ధర్మాత్ముడు కాబట్టే ఇంద్రజిత్ నిగ్రహింపబడ్డాడు. అటువంటి ధర్మాత్ముడు రామచంద్రమూర్తి నిరూపించింది ఈ శ్లోకం. సత్యసంధశ్చ, రాముడెన్నడూ అబద్ధము తెలియని వాడు. కానీ రాముడు అబద్ధం ఆడాడన్నారు. ఎక్కడ ఆడాడన్నారు? అయోధ్యకాండలో పట్టాభిషేకం జరగకుండా రామచంద్రమూర్తి అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళిపోతున్న సమయంలో అంతఃపురంలోంచి బయటికి వచ్చినటువంటి దశరథ మహారాజు గారు ఉత్తరీయం జారి పడిపోయి ఉండగా రామచంద్రమూర్తి కూర్చున్నటువంటి రథాన్ని తోలుతున్నటువంటి సుమంత్రుణ్ణి రథాన్ని ఆపు ఆపు తీసుకువెళ్లొద్దు అని పెద్దగా అరుకులు అరుస్తుంటే రథస్థితుడైనటువంటి రామచంద్రమూర్తి రథాన్ని ఇక్కడ ఆపకుండా నువ్వు నడుపు నడుపు అంటుంటే ప్రభు అయిన దశరథ మహారాజు గారు రేపు తిరిగి వచ్చిన తర్వాత నేను ఆపు అన్నప్పుడు రథాన్ని ఎందుకు ఆపలేదు అని నన్ను దశరథుడు అడిగితే నేనేం చెప్పను అని రాముడిని అడిగితే రాముడు నేను ఆపద్దు అన్నాను కాబట్టి రథాన్ని అరణ్యానికి తీసుకెళ్లిపోయి తిరిగి వచ్చిన తర్వాత రథచక్ర సంవడిలో నీవన్న మాట నాకు వినపడలేదని చెప్పి అన్నాడు. అబద్ధం చెప్పడం ఒకటి, చెప్పించడం ఒకటి కాదు కాబట్టి రాముడు అసత్యం ఆడాడన్నాడు. రాముడి రథాన్ని ఆ రోజున ఆపి ఉంటే కౌసల్యామాత దశరథుడు వచ్చి రామచంద్రమూర్తిని గట్టిగా పట్టుకుంటే తిరిగి అరణ్యానికి వెళ్ళలేనటువంటి స్థితిని కల్పిస్తే తండ్రి అసత్యమునందు పడిపోయి పొందవలసినటువంటి ప్రయోజనాన్ని పొందకుండా పోతాడు. కాబట్టి తండ్రిని సత్యమునందు నిలబెట్టడం అనేటటువంటి పెద్ద ధర్మాన్ని ఆవిష్కరించడం కోసం ఒక చిన్న అనృతాన్ని ఆడిస్తే దోషం లేదు. కాబట్టి పెద్ద ధర్మాన్ని నిలబెట్టడానికి చిన్ని అధర్మం చేసి తప్పని శాస్త్రం అందో. కొడుకు తండ్రి మరణశయ్య మీద ఉండి సంధ్యావందనం చెయ్యలేకపోతే తండ్రి పేరు మీద సంధ్యావందనం చేసి తాను ప్రాయశ్చిత్తంతో వేళదాటాక సంధ్యావందనం చెయ్యొచ్చు. కాబట్టి చిన్న అధర్మం పెద్ద ధర్మాన్ని నిలబెడితే దోషం కిందకి రాదు. ఒక గోవు ఇలా వెళ్ళిపోతే కషాయి వాళ్ళు వచ్చి ఆవిటెళ్ళిందా అని అడిగితే నాకు తెలియదు అని చెప్తే అబద్ధం చెప్పినట్టు కాదు, గోప్రాణ రక్షణ చేసిన పుణ్యం అందులో పెడుతుంది. కాబట్టి రాముడు అసత్యమాడలేదు, నిరూపింపబడింది. కాబట్టి ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దశరథిర్యది. రాముడు దశరథ మహారాజు గారి కొడుకు కాడు. పాయస పాత్ర వచ్చింది ఆనాడు బాలకాండలో ఆ యజ్ఞం చేసినప్పుడు పుత్రకామేష్టిలో వచ్చినటువంటి యజ్ఞ పురుషుడిచ్చినటువంటి పాయస పాత్రలోని పాయసాన్ని ఆరగించడం వల్ల జన్మించాడు తప్ప దశరథ మహారాజు గారి గొప్పతనం అందులో లేదు అన్నారు కొంతమంది. రాముడు నరుడిగా జన్మించడం కోసం వచ్చినవాడు. నరుడిగా ఉంటే తప్ప రావణ సంహారం కాదు. కాబట్టి నరుడిగా వచ్చాడు. కాబట్టి నరుడిగా జన్మించాలంటే దశరథ మహారాజు గారి తేజస్సు కౌసల్యా సుమిత్ర కైకేయులలోకి ప్రవేశిస్తే తప్ప నర ఆవిష్కారము నర ఉత్పత్తి జరగదు. కాబట్టి దశరథ మహారాజు గారి కొడుకుగానే వచ్చాడంటే పూర్ణమైనటువంటి నరుడిగానే రాముడు నడిచాడు తప్ప ఎక్కడా ఈశ్వరుడిగా రామాయణంలో రాముడు నడిచి చూపించలేదు అని నిరూపించింది. కాబట్టి ఆయన దాశరథియే, దశరథ మహారాజు గారి కొడుకే. అందుకే ఆయన్ని దాశరథీ కరుణాపయోనిధి అంటే పొంగిపోతారని నిరూపించినటువంటి శ్లోకము కనుక ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషేచ. రాముడికి పౌరుషం లేదన్నారు ఒకప్పుడు. ఎప్పుడు? 14,000 మంది కరదూషణాదులతో ఆయన యుద్ధం చేస్తుంటే బాణ పరంపర చేత దెబ్బతిన్నటువంటి కరుడు ఒంటి నుంచి రక్తం కారిపోతూ తాటి చెట్టు ప్రమాణంలో గబగబా నడిచొచ్చి రామచంద్రమూర్తి మీద పడిపోతుంటే బాణం వెయ్యడానికి చోటు లేక వింటినారిని వెనక్కి లాగడం కోసం
మూడడుగులు వెనక్కి వేశాడు. యుద్ధంలో ధనస్సు పట్టుకున్నవాడు మూడడుగులు వెనక్కి వేస్తే పౌరుషం లేనివాడి కింద లెక్క. కరుణ్ణి చంపేటప్పుడు మూడడుగులు వెనక్కి వేశాడు కాబట్టి పౌరుషం లేదు అని కొంతమంది విమర్శ చేశారు. కానీ తన ఎదురుగుండా నిలబడినటువంటి వాణ్ణి సంహరించడానికి వింటినారిని ఆకర్ణాంతములాగడానికి కావలసినంత వ్యవధానము లేని కారణం చేత అటువంటి స్థితిని కల్పించుకోవడం కోసం ఒక యోధుడు మూడడుగులు వెనక్కి వేస్తే అది అపసర్పణమవుతుంది తప్ప అది ఎప్పుడూ ధర్మాతిక్రమణము కాదు, అది పౌరుషము లేకపోవడము కాదు అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి పౌరుషేచ, రాముడు ఆనాడు చేసినది తప్పు కాదది అపసర్పణమే తప్ప రాముడు మూడడుగులు భీరువై వెనక్కి వేయలేదు అని ఈ శ్లోకము నిరూపించింది. రాముని యొక్క వైభవాన్ని, రాముని యొక్క శీలాన్ని, రాముని యొక్క గుణములను నిరూపించిన శ్లోకం కనుక ఈ మాట. అంటే ధనుర్వేదంలో లేని మంత్రానికి ఇంద్రజిత్ యొక్క శిరస్సు పడిపోయింది కనుక, రాముడు ఎంతటి గుణవంతుడో నిరూపించినది కనుక శ్రీరామాయణానికి అంతటికీ కూడా 24,000 శ్లోకాలలో రామాయణానికి మహామూలమంత్రంగా ఈ శ్లోకాన్ని పెద్దలు స్వీకరిస్తారు. అందుకే రామాయణానికి మూలమంత్రం ఏమి అంటే ఇదే మంత్రం. ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషేచ ప్రతిద్వంద్వ శరైనం జహిరావిణిం. కాబట్టి ఈ మాట చెప్పగానే ఇంద్రజిత్ యొక్క శిరస్సు పడిపోయింది. ఇంత గొప్పగా రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని నిరూపించినటువంటి శ్లోకము. తదనంతరము ఆ ఇంద్రజిత్ పడిపోగానే ఒక్క రాక్షసుడు లేడు, అందరూ పారిపోయారు లంకలోకి. ఇప్పుడు లక్ష్మణస్వామి మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళారు. మెల్లమెల్లగా అంటే నీరసం వల్ల అనుకోకండి, సిగ్గుపడిపోయాట. దేనికి సిగ్గు అంటే అన్నయ్యంతటి మహావీరుడి దగ్గరికి వెళ్ళి, అన్నయ్య నేను ఇంద్రజిత్తుని చంపానని ఎలా చెప్పను? నేను చంపాను అన్నయ్యా అని చెప్పడం శుభవార్త, కానీ అన్నయ్యంతటి వాడి దగ్గరికి వెళ్ళి అన్నయ్యా నేను చంపానని చెప్పనా అని సిగ్గుపడి గట్టిగా చెప్పకుండా గుణిగేట్. గుణిగితే రామచంద్రమూర్తి ఏరా నాన్నా ఇంద్రజిత్ సంహారం అయిందిగా అన్నట్ట. అప్పుడు పక్కనున్న విభీషణుడు గట్టిగా చెప్పాట, మహానుభావుడు ఈ లక్ష్మణస్వామి ఇంద్రజిత్తుని సంహరించాడన్నట్ట. అన్న తర్వాత రామచంద్రమూర్తి ప్రియమార తమ్ముణ్ణి కౌగిలించుకుని ఒళ్ళంతా తడివి, నాన్నా ఎంత కార్యాన్ని సాధించావురా అని తొడ మీద కూర్చోబెట్టుకుని మూర్ధన్య స్థానంలో ముద్దు పెట్టుకున్నారు. అక్కడ సుషేణుణ్ణి పిలిచి ముక్కు దగ్గర ఒక ఔషధి పెట్టించారు. ఆ ఔషధి వాసన చూడగానే ఆయన గాయములన్నీ మానిపోయి ఒక్కసారి పూర్వం ఎటువంటి తేజస్సుతో ఉండేవాడో అంతటి తేజస్సుతో లక్ష్మణస్వామి సంతోషంగా రామచంద్రమూర్తితో కలిసి కూర్చున్నారు. ఇంద్రజిత్ వధ అయిపోయింది కాబట్టి ఇంకా రావణ వధ కేవలము నిమిత్తమే, ఇక కుడిబాహు లేనివాడు రావణాసురుడు. కాబట్టి ఇవాళ ఇంద్రజిత్ పడిపోయాడు, హనుమ జయంతి నాడు రావణాసురుడు పడిపోతాడు. కాబట్టి నిజంగా ఇక్కడ రామాయణం చాలా ఆశ్చర్యమే, హనుమ జయంతి నాడు రావణ వధ రావడం. కాబట్టి రేపటి రోజున రావణ వధ చేయించుగాక రామచంద్రమూర్తి వాచికంగా రావణ వధ చేయించి హాయిగా ఇంకా తర్వాత పట్టాభిషేకం వేపుకి అడుగులు వేసేసేటటువంటి భాగ్యం, అంత గొప్ప ఉత్సవాన్ని నిర్వహించుకునేటటువంటి అదృష్టం ఆ సీతారామచంద్ర ప్రభువు ఆ స్వామి హనుమ మనకి కృప చెయ్యాలని ప్రార్థన చేస్తూ ఇవాల్టి ఉపన్యాసాన్ని ఇక్కడతో ముగిస్తున్నాను. అబ్బో 9:00 మనం అనుకున్న ఆచారం ప్రకారం ఇంద్రజిత్ సంహారం జరిగింది కాబట్టి ఒక్కసారి మనం రామనామం చెప్పుకుందాం. రేపు శంకరాచార్య స్వామి వారి యొక్క నమస్కారం చేద్దాం, ఇవాళ రామనామం చేద్దాం. ఎందుకంటే ఇంతకన్నా మిమ్మల్ని ఇంకా కూర్చోపెడితే నాకైతే అభ్యంతరం లేదు, ఎంతసేపు అయినా కూర్చుంటాను. కాబట్టి మీ కొరకు నేను ఇవాళ ఈ 11 చెప్పి పూజ చేసేస్తాను. పాహి కృష్ణాయనతు ద్రౌపది పలికినది శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, దారి నుంటిక నడచు వారికి తోడు నీడే రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, నీవు నేనను భేదమేమియు లేకయున్నది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, గౌరికి దివుపదేశ నామము కమల జుడ్డు జపించు నామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, భగవదర్పిత కర్మ పరులకు పట్టుబడు శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. ఇంత చేసి శంకరాచార్యులు వారు బరువు అయిపోయారా? మైక్ పెట్టయ్యా.
అది చేసేద్దాం. రావణానుజ హృదయ పంకజ రాచకీరము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, వేదవాక్య ప్రమాణములచే అలరుచున్నది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, నాదమే బ్రహ్మాండమంతయు ఆవరించిన రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, శాంతిగా ప్రార్థించు వారికి సౌఖ్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, ఆత్మశుద్ధిని కన్న వారికి అధిక మధురము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, తల్లి వలి రక్షించు సుజనుల నెల్ల కాలము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. మంగళాశాసన పరై వదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వై ఆచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం. ఉమాకాంతాజ కాంతాజ కామితర్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణమైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.